పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. హాయ్ అండి. మామూలుగా ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆ గెస్ట్ తాలూకు ఇంట్రొడక్షన్ ఇచ్చి ఆ ఇంటర్వ్యూని కొనసాగించడం అన్నది ఒక పద్ధతి. కానీ ఈ ఇంటర్వ్యూ విషయంలో ఇంటర్వ్యూ అంతా చేశాక అది నేను చూశాక అప్పుడు ఒక ఇంట్రోను యాడ్ చేసి బిగినింగ్లో చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ అంతా చేశాక నాకు కలిగిన ఫీలింగ్ ఇది. సో ఆ మాటల్ని ఇంటర్వ్యూ ముందు చెప్తేనే బాగుంటుందని భావించి ఇంట్రోలాగా చెప్తున్నాను. ఈ ఇంటర్వ్యూ అన్నది ఒక ఎమోషనల్ జర్నీ. చిన్న జీవితం, పెద్ద పెద్ద సమస్యలు, కానీ నిలబడి ఎదుర్కొంటే ప్రతి సమస్య మన జీవితం కంటే చాలా చిన్నది అని నిరూపించి సక్సెస్ అయిన ఒక అమ్మాయిని ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చాను. తనొక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ. కష్టాలన్నవి మనిషి జీవితంలో ఏదో ఒక స్థాయిలో వస్తే తట్టుకోగలడేమో, కానీ పుట్టిన 3 నెలల నుంచి 3 ముళ్ళు పడేదాకా అనుక్షణం ప్రతి స్థాయిలో వస్తే మాత్రం తట్టుకొని ఒక స్థాయికి రావడం అన్నది మామూలు విషయం కాదు. ఈ అమ్మాయిని, ఈ అమ్మాయి నవ్వును చూస్తే ఎవరైనా ఈవిడికి కష్టాలేంటి, మనిషి అంటే ఇంత హ్యాపీగా బతకాలి అని అనుకుంటారు. కానీ ఆ నవ్వు వెనుక ఉన్న విషాదాలు ఎన్నో. ఆ విషాదాలు ఏంటో, ఆవిడ పెయిన్ఫుల్ స్టోరీ ఏంటో ఆవిడ మాటల ద్వారానే విందాం. పోయిన వారం ఒక ఆర్ట్ డైరెక్టర్ని ఈ ప్రోగ్రాంలో తీసుకొచ్చాను. ఈ వారం ఒక కాస్ట్యూమ్ డిజైనర్, ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీలో ఎదుగుతున్న కాస్ట్యూమ్ డిజైనర్ నిహారిక రెడ్డి ఈరోజు మన షోలో ఉన్నారు. ఆవిడ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ నిహారిక. హాయ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీకోసం పొద్దున పొద్దున ఇంటర్వ్యూ పెట్టుకోవాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏంటి అంటే ఫేస్బుక్లో ఇంత యాక్టివ్గా ఉండే నిహారికని అంతవరకే తెలుసు నాకు నిహారిక గురించి, కానీ ఆమె నవ్వు వెనుక ఇంత బాధ ఉందని నాకు అసలు తెలియదు. బట్ ఓకే, ఈరోజు అది ఏంటో మీ నీ స్టోరీ వల్ల జనాలు ఎంతోమంది 10 మంది 10 మందికి ఇన్స్పిరేషన్ కలిగిస్తే చాలు అన్నది ఇంటర్వ్యూ ఉద్దేశము. అంటే మీకు తెలుసు అంటే నేను అందరినీ ఒక పెద్ద సెలబ్రిటీసే కావాలి నా ఇంటర్వ్యూకి, వాళ్ళు వచ్చి చూడాలని నేను ఎప్పుడు చూడలేదు. బట్ కష్టపడి పైకి వచ్చిన ఎవరైనా సెలబ్రిటీ నా దృష్టిలో. అండ్ ఈ ఇంటర్వ్యూకి నేను చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను. అసలు ఏదేదో అనుకున్నాను, కానీ అనుకోకుండా నాకు విపరీతమైన ఫీవర్, మరి ఎంతవరకు అడగగలుగుతానో తెలియదు నాకు. ఈ ఇంటర్వ్యూ చాలా మంచి శక్తి వల్ల దేవుణ్ణి కోరుకుందాం. ఓకే రైట్, చెప్పండి. అంటే మనం అక్కడ నుంచి ఇప్పుడు ఏమనాలి మిమ్మల్ని? నేను ఫ్యాషన్ డిజైనర్ అనాలా, కాస్ట్యూమ్ డిజైనర్ అనాలా, సినిమా పరంగా ఏమనాలి? అంటే యాక్చువల్లీ మూవీస్కి వర్క్ చేస్తాను కాబట్టి నేను కాస్ట్యూమ్ డిజైనర్. సో నాకు ఇండస్ట్రీలో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్. నాకు కాస్ట్యూమ్ డిజైనర్ కార్డు ఉంది. బయట వర్క్ చేసేటప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్ అంటే పబ్లిక్కి అంత ఇంకా తెలియదు కదా. సో మై డిజిగ్నేషన్ ఇస్ ఫ్యాషన్ డిజైనర్. ఓకే, కాస్ట్యూమ్ డిజైనర్ కూడా కార్డు ఉంది మీకు? యా. ఓకే ఓకే, చెప్పండి. అంటే చాలా అంటే నేను విన్నది ఏంటంటే చాలా కష్టాలు పడి చిన్నప్పటి నుంచి, అంటే మామూలుగా ఏంటి చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచే కష్టాలు, ఇప్పుడు ఈ జర్నీ వరకు ఇంతవరకు అసలు అదేంటి, ఎలా మీ బిగినింగ్ నుంచి చెప్పండి. అంటే ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, నార్మల్గా ఎవరి లైఫ్ అయినా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నేను మీరు నన్ను గుర్తించారు కాబట్టి నా ప్రాబ్లమ్స్ ఏంటో మీకు తెలుస్తుంది. సో ఎవ్రీవన్ ఈజ్ అచీవర్ ఇన్ దేర్ లైఫ్స్ ఫైనల్గా చూసుకుంటే. సో నేను వాళ్ళకంటే కొంచెం ఎక్కువ పడి ఉండొచ్చు, అంతే, అంతకుమించి ఏం లేదు. సో బేసికల్గా ఐ నెవర్ ఎక్స్పెక్ట్, సి ఇట్లా నేను కూర్చొని ఒకరితో ఇంటర్వ్యూ చేసుకుంటానని కూడా నా లైఫ్లో నేను ఎప్పుడు డ్రీమ్స్లో కూడా చేసుకోలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిత్, వాట్ ఎవర్ హ్యాపెన్స్, గుడ్ ఆర్ బ్యాడ్. సో మాది వచ్చేసి అనంతపూర్ కద్రి తాలూకా, ఒక చిన్న పల్లెటూరు. సో మా తాతయ్య వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ, 5 పెద్దమ్మల్లో మా అమ్మ కూడా ఒకతే, ఒక మామ. సి చాలా మా ఊర్లో మా తాత అంటే చాలా పెద్ద పేరు, చాలా మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. మాకు చాలా పొలాలు, మంచి నేమ్, బిజినెస్ చేసేవారు అప్పట్లోనే తాతయ్య. సో మా అమ్మ ఆఖరిది అవ్వడం వల్ల మా తాతయ్య చాలా మంచి సంబంధం చూసి చేయాలని చెప్పి మా డాడీ హైదరాబాద్లో అప్పటికే సెటిల్ అయిపోయి ఉన్నారు. మా డాడీని ఇచ్చి పెళ్లి చేశారు. మా మమ్మీ మా డాడీ చాలామంది చెప్పిన దాన్ని బట్టి దే ఆర్ వెరీ క్లో, అంటే చాలా మంచి రిలేషన్, వాళ్ళు ఇద్దరు చాలా మంచి పేర్. సో డెలివరీ కోసం మా అమ్మ ఊరు వచ్చింది. నేను పుట్టినప్పుడే మా అమ్మకి ఫిట్స్ స్టార్ట్ అయింది. సో తాతయ్య అప్పటికే హాస్పిటల్కి అంతా చూపించారు, బాగా అయిపోయిందని చెప్పి తీసుకొచ్చేసారు. మళ్ళీ నేను 3rd month, ఎగ్జాక్ట్లీ నాకు రేపు పొద్దున్నే 3rd month పడుతుంది అనగా ముందు రోజు ఫిట్స్ వచ్చింది మమ్మీకి.
సో అప్పటికే హాస్పిటల్ తీసుకెళ్లేసరికి మమ్మీ చనిపోయారు. అప్పుడెంత ఏజ్? 3 మంత్స్. నేను ఆగస్ట్లో పుట్టాను, ఈ రోజే సేమ్ డే టుడే మై బర్త్డే. సారీ, ఎనీవే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సారీ, మర్చిపోయా. ఓకే ఓకే. సో నెక్స్ట్ అక్టోబర్ 10 మా మమ్మీ చనిపోయారు. ఓకే ఓకే. ఎగ్జాక్ట్లీ 2 మంత్స్ కంప్లీట్ అయ్యి 3rd month వస్తుంది, అప్పుడే చనిపోయారు. బట్ ఐ హావ్ లాట్ ఆఫ్ మెమోరీస్ ఈ 3 మంత్స్లో. మమ్మీ నా గురించి చాలా కలలు కన్నది. సో యాక్చువల్లీ చెప్పాలంటే ఫ్యాషన్ డిజైనింగ్ నేను తీసుకోవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ మా మదర్. తను యాక్చువల్లీ షీఈ్ నాట్ డిజైనర్, బట్ తను నా కోసం చాలా డిజైన్స్ చేసేది. సో నా దగ్గర ఇంకా ఉన్నాయి కొన్ని. తను అంటే హైదరాబాద్ వచ్చేస్తాను కదా, ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి చాలా కుట్లు అల్లికలు చేసి చిన్న చిన్న డ్రెస్సెస్. సో చిన్నప్పటి చిన్నప్పటి అమ్మలేని ఆ గ్యాప్ని ఎలా ఫేస్ చేశారు, ఆ కష్టాలు ఏంటి చెప్పండి. చిన్నప్పుడు మీన్స్ నాకు 5 ఇయర్స్ వరకు నాకేం తెలీదు, మా అమ్మ లేదు అని చెప్పి. నేను చిన్నప్పుడు మా అమ్మ చనిపోగానే మా అమ్మమ్మ వాళ్ళు మా డాడీ వాళ్ళ దగ్గరికి పంపించలేదు. ఎందుకంటే అక్కడ పంపిస్తే మళ్ళీ సరిగ్గా చూసుకుంటారో చూసుకోరో, ఇంకా చిన్న పాప కదా, వాళ్ళు కొంచెం ఇంకా బ్యాక్ మాకంటే కొంచెం బ్యాక్. సో ఇంకా అక్కడికి ఎందుకు పంపించడం, మేమే చూసుకుంటాం కదా అని. సో అప్పుడు మా అమ్మ వాళ్ళ పెద్ద అక్కకి మెడికల్ షాప్ ఉండేది మా పెద్దనాన్న, అక్కడ ఉంటే చాలు మంచిగా ఉంటుంది హెల్దీగా అని అందరు కలిసి మా పెద్దమ్మ దగ్గరికి పంపించేశారు పాప. సో మా పెద్దమ్మకి అప్పుడే 3 పిల్లలు, కానీ ఆ 3 పిల్లల్ని చూసుకోని విధంగా నన్ను చూసుకున్నారు. ఐ నో ఎవ్రీథింగ్ సిన్స్ అండ్ అప్పటికి ఇంకా సెరిలాక్ ఇవన్నీ ఎవరికి తెలియదు. అప్పుడే మా ఇంట్లో ఇంకా కప్స్ ఉంటాయి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో, అప్పటికే ఫీడింగ్ కానీ కొత్త కొత్త ఫుడ్స్ సిరప్స్ మిల్క్లో వేసి ఇవ్వడానికి. ఇప్పుడు బూస్ట్ ఎలానో అప్పుడు సిరప్స్ ఇచ్చేవాళ్ళు. సో ఆ 5 ఇయర్స్ మా అక్క వాళ్ళు ఇప్పటికి కూడా చెప్తారు, వాళ్ళు పెరిగేటప్పుడు దే ఆర్ నాట్ వెల్ ఫైనాన్షియల్లీ. నేను పుట్టినప్పుడు చాలా గారంగా పెరిగాను అన్నట్టు. ఆ 5 ఇయర్స్ ఐ డోంట్ నో ఎనీథింగ్, ఐఎమ్ లైక్ ప్రిన్సెస్. అటు అమ్మమ్మ పెద్దమ్మ తాతయ్య ఈవెన్ ద మై డాడీ హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు నా కోసం చాలా డ్రెస్సెస్ అవి తీసుకొచ్చేవాళ్ళు. ఫస్ట్ బర్త్డే చేశారు ఊళ్ళో చాలా గ్రాండ్గా. దట్ ఆల్ మై స్వీట్ మెమోరీస్. ఆఫ్టర్ 5 ఇయర్స్ ఓన్లీ ఐ నో మా పెద్దమ్మ నాకు అమ్మ కాదు, మా పెద్దనాన్న మా నాన్నగారు. సో ఐ హ్యావ్ 1 more father అండ్ నేను మా అమ్మ. ఐ లిటరలీ క్రైడ్, నాకు ఎందుకు మా అమ్మ కాదు అనేది యాక్సెప్ట్ చేయడానికి నాకు చాలా ఇయర్స్ పట్టింది. ఎందుకు మీ నాన్న ఎందుకు మిమ్మల్ని దగ్గర తీయలేదు? దగ్గర తీయలేదు మీన్స్ నాన్న చెప్పాను కదా చిన్నప్పుడు వచ్చారని చెప్పి. నాన్న వెన్నె అమ్మ చనిపోయిన 1 ఇయర్ లోపు అనుకుంటా పెళ్లి చేసేసుకున్నారు. నాన్న అగైన్ షిఫ్టెడ్ ఇన్ హైదరాబాద్. సో నాన్నకి నాకు చాలా గ్యాప్, అంటే నాన్న ఎప్పుడు వచ్చి చూసేవాళ్ళు కాదు నన్ను. ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారి వస్తే దూరపు చుట్టాల మీద ఉన్న ప్రేమ కూడా నా మీద ఉండేది కాదన్న. సో వెంటనే డాడీకి కూడా 2 పిల్లలు పుట్టేశారు, ఒక పాప ఒక బాబు. సో ఇంకా నన్ను మర్చిపోయాడు, మేబీ హీ ఫర్గెట్ అంతే. అంటే ఏంటి అప్పుడు కాదు మీరు సవర్తి ఇప్పుడు అంటే ఆయన చేసుకున్న భార్య దగ్గర కూడా మీరు 2 రోజులు ఉన్నారని విన్నాను. అవును, యాక్చువల్లీ ఎలా ఉన్నాను అంటే నేను 2nd 3rd క్లాస్కి వచ్చేసరికి కొంచెం ప్రాబ్లమ్స్ అయ్యాయి. డాడీ వాళ్ళ అన్న ఊర్లో ఉండేవాళ్ళు. సో వాళ్ళు చెప్పేవాళ్ళు, మీరు వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి నీ పేరు మీద బంగారం ఉంది మీ అమ్మది, అవంతా బ్యాంక్లో ఉన్నాయి, అవన్నీ తీసుకొచ్చేస్తే నేను చూసుకుంటా అని చెప్పారు మా డాడీ వాళ్ళ అన్న. ఓకే. సో ఆ మనీ కోసం అని చెప్పి నేను మా పెద్దమ్మ వాళ్ళని అడిగాను. మా పెద్దమ్మ వాళ్ళు నాకేం తెలుసు, మేము చూసుకుంటున్నాం నిన్నంతే అని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేశారు. సో అమ్మమ్మ వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ అందరు పెద్ద మనుషులందరినీ కూర్చోబెట్టి మళ్ళీ మా డాడీ దగ్గరికి నన్ను పంపించడానికి ఒక ముహూర్తం కట్టుకొని పంపించేశారు ఫైనల్గా. నేను వస్తి 3rd క్లాస్ బేబీ అప్పుడు. ఓకే, 3rd క్లాస్లో పంపించారు. ఫస్ట్ టైం నేను హైదరాబాద్ రావడం, దట్టు నాకు తెలియని మనుషుల మధ్యలో ఉండడం. హీఈస్ మై డాడ్, ఐ యాక్సెప్ట్ ఇట్, బట్ నాట్ లైక్ అంటే జస్ట్ పక్కింటి వాళ్ళతో ఉన్న పరిచయం కూడా నాకు మా డాడీతో లేదు అప్పుడు. సో ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చాను, అంత కొత్త కొత్తగా ఉండేది. పిన్ని 2 పిల్లలు, పిన్ని కొడుకుని చూసుకోవడం తప్ప నాకు వేరే పని ఉండేది కాదు. పిన్ని కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేయడం, పిన్ని కొడుకుని చూసుకోవడం, వాళ్ళ బట్టలు ఉతకడం, వాళ్ళ గిన్నెలు కడగడం, రోజు పొద్దుట్లేస్తే ఏ రోజు నేను కనీసం నా ప్లేట్ కూడా తీసి పక్కకు పెట్టను దాన్ని. చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది ఆ ఏజ్లోనే. సో ఐ నెవర్ బ్లేమ్ ఎనీవన్ ఇన్ మై లైఫ్, ఇట్స్ మై ఫేత్. బట్ ఐ డోంట్ నో వై, అంటే నాకు అనిపిస్తుంది మా డాడీ ఎందుకు పక్కింటి అమ్మాయిని చూసినంత ప్రేమగా కూడా నన్ను ఎప్పుడు చూడలేదు. బట్ హీఈస్ వెరీ నైస్ హ్యూమన్ పర్సనల్లీ, అంటే హీఈస్ వెరీ గుడ్ హ్యాబిట్స్. అంటే నేను ఉన్నాను కదా కొన్ని రోజులు, డాడీ రోజు పొద్దున్న పూజ చేసుకొని వెళ్తాడు, తనకి చాలా డివోటీ, అంటే హీఈస్ వెరీ రెస్పాన్సిబిలిటీ. బట్ నా విషయంలో లేదు అది ఎందుకో.
సో అక్కడికి వచ్చిన తర్వాత నేను కొన్ని ఒక 6 మంత్స్ వరకు ఉన్నాను డాడీ దగ్గర. 6 మంత్స్, 4-5 మంత్స్ బాగా నాకు ఆకలేసేది, పిన్ని టైంకి అన్నం పెట్టేది కాదు, నాకేం చేయాలో తెలియక ఇంట్లో నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి తాగేసేదాన్ని, ఏది దొరికితే అది తినేసేదాన్ని. పిన్ని ఆల్వేస్ కంప్లైనింగ్ మీ, నువ్వు ఇంట్లో ఉన్నవన్నీ తినేస్తున్నావు, ఇంట్లో నాకు అన్నం పెడితే టైంకి నేను ఎందుకు తింటాను, ఐఎమ్ వెరీ స్మాల్, నువ్వు నీ పిల్లలతో పాటు చూస్తే నేనేం చెయ్యను. బట్ స్టిల్ ఐ రిమెంబర్ వన్ డే, యాక్చువల్లీ పిన్ని షాపింగ్ బేగంపేటలో ఉండేవాళ్ళు శ్యామ్లాల్ బిల్డింగ్ దగ్గర. సో బయట జాకెట్ పీసెస్ వస్తే బండి మీద తీసుకోవడానికి వెళ్ళింది. నేను పిన్ని ఎప్పుడు బిస్కెట్లన్నీ బీరువాలో దాచిపెట్టేసేది నాకు కనపడకుండా. సో అప్పుడు డాడీ హోటల్లో మేనేజర్గా చేసేవాళ్ళు, చాంద్ బిస్కెట్స్ అప్పుడు ఫేమస్ ఉంటుండే కదా, అవి వెంటనే వెళ్ళి నేను తినడానికి బీరువా, పిన్ని వచ్చేసరికి టైం పడుతుంది కదా అని 2 మినిట్స్లో బీరువా ఓపెన్ చేసి తింటున్నా, అలా పిన్ని వచ్చింది. నాకు తెలీదు డాడీ ఆల్రెడీ దాంట్లో మనీ పెట్టాడని చెప్పి, నన్ను కొట్టింది పిన్ని, కొట్టి నువ్వు మనీ తీయడానికే బీరువా తీసావు కదా అని చెప్పింది. నాకు అస్సలు తెలీదు, ఐ జస్ట్ ఓపెన్ ఫర్ బిస్కెట్స్. డాడీ రాగానే ఇలా డబ్బులు తీసుకొని పారిపోదాం అనుకుంది, 10,000 నేనే పట్టుకున్నాను అది ఇది అని చెప్పి డాడీకి నా మీద చాలా కంప్లైంట్స్ ఇచ్చింది. సో డాడీ కూడా నన్ను కొట్టాడు. తర్వాత కొన్ని డేస్, ఒక 5-6 డేస్ అయ్యాక ఒకరోజు మా పిన్ని మంచి మూడ్లో ఉన్నప్పుడు నేను అడిగాను మా పిన్నిని, సీ నాకు ఈవెన్ తల కూడా దువ్వేది కాదు, తల అంతా పెయిన్లు ఉండేవి, ఈవెన్ ఎవరు హెడ్ బాత్ చేయించేవాళ్ళు కాదు, నాకు తెలీదు హెడ్ బాత్ చాలా చిన్నపిల్లని కదా నేను, అంటే ఇంట్లో చిన్నపిల్ల అయినా ఇప్పుడు నా కూతురు తను ఓన్గా అన్నీ చేసుకోగలుగుతుంది, ఈవెన్ అంత ఇది కూడా నాకు మా పెద్దమ్మ వాళ్ళు ఇవ్వలేదు. దే ఆర్ ఎవ్రీ టైమ్ దే విల్ ట్రీట్ మీ లైక్ వెరీ స్మాల్ కిడ్, అన్నీ వాళ్ళే చేయడం వల్ల నాకేం తెలీదు. ఇక్కడికి వచ్చేసరికి లైఫ్ అంతా డిఫరెంట్. ఒకరోజు పిన్నిని అడిగాను నేను, పిన్ని ఇప్పుడు నన్ను ఇంకా ఊరు వెళ్ళిపోవాలంటే ఎలా వెళ్ళిపోవాలి నేను అని అడిగాను. అడిగితే పిన్ని చెప్పింది ఇప్పుడు నువ్వు వెళ్ళడానికి ఉండదు అని చెప్పింది. ఎందుకు వెళ్ళొద్దు అంటే ఇప్పుడు వెళ్తే నీకు సర్టిఫికేట్ ఇవ్వరు కదా స్కూల్లో, సర్టిఫికేట్ ఇస్తే టీసీ ఇస్తే నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పింది. అప్పటికే నాకు ఒక బ్యాడ్ ఫీలింగ్, మా డాడీ వాళ్ళ కూతురు ఏమో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేది, నేనేమో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేదాన్ని. ఒకరోజు వెళ్తూ ఉన్నాను, ఆలోచించాను 2-3 డేస్. నాకు అప్పుడు నాతో మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు లేదు, నా నీడే నా ఫ్రెండ్, చుట్టూ ఉన్న నీడలు చూసి భయపడేదాన్ని, అది మా అమ్మ అనుకునేదాన్ని షాడో. నై వాకల్లో నా ఇంత పొల్యూషన్ ఇంత లేదు కదా అప్పుడు, ఒక 10 ఇయర్స్ బ్యాక్, అదే 15 ఇయర్స్ బ్యాక్. సో చాలా ప్రశాంతంగా నీడతో మాట్లాడుకుంటూ అటు ఇటు చూసుకుంటూ ఇట్లా వెళ్ళేదాన్ని. అప్పుడు ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి అడిగాను, మా డాడీ లేరండి, మా డాడీకి చదువు రాదు, నేను టీసీ తీసుకొని వెళ్ళిపోవాలి, మీరు ఒక లెటర్ పెట్టి సైన్ పెట్టియండి, నేను అది స్కూల్లో ఇచ్చి తీసుకుంటాను అని అడిగాను. వాళ్ళు ఇవ్వలేదు. 2-3 డేస్ అలానే వెళ్ళేసరికి వాళ్ళు ఒకరోజు లెటర్ రాసి ఇచ్చారు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, ఈవెన్ వాళ్ళ లెటర్ని ఎత్తుకుపోతే కూడా నా గురించి అడిగేవాడు కూడా ఎవరు లేడు. సో వెళ్ళి ఇచ్చాను స్కూల్లో, అట్లా ఇవ్వరు, ఖచ్చితంగా మీ డాడీనే రావాలి అని చెప్పారు. మళ్ళీ 2 రోజులు ఆలోచించాను, 3 రోజు మా డాడీకి కాలు ఇరిగిపోయిందని చెప్పి మళ్ళీ లెటర్ రాపించుకొని వెళ్ళాను వాళ్ళ దగ్గర. సో స్కూల్ వాళ్ళు కూడా నన్ను నమ్మేసి నాకు టీసీ ఇచ్చేశారు. ఫైనల్గా దసరా హాలిడేస్ అయిపోయాయి, మా పిన్ని స్కూల్కి వెళ్ళమని అడిగింది. ఒకరోజు స్కూల్కి ఏంటి వెళ్ళేది, నేను టీసీ తెచ్చేసుకున్నాను కదా, నన్ను మా ఇంటికి పంపించేయండి ఇంకా చాలు నేను ఇక్కడ ఉండనని చెప్పాను. మా డాడీ ఆఫీస్ నుంచి అదే హోటల్ నుంచి ఇంటికి రాగానే సాయంత్రం ఇలా నీ కూతురు సర్టిఫికేట్ తీసుకొచ్చేసుకుంది అంటే డాడీ కూడా షాక్, ఎలా ఇచ్చారు సర్టిఫికేట్ టీసీ నీకు, వెళ్ళి స్కూల్ వాళ్ళతో ఫైట్ చేశాడు, ఎలా ఇచ్చారు మీరు, నేను ఉన్నాను కదా, నేను వచ్చి కలిశాను మిమ్మల్ని, హౌ కెన్ యూ ఫర్గెట్. సో వాటి సిచ్యువేషన్స్ ఇక నేను వెళ్ళను, నేను మా ఇంటికి పంపించేయండి అని ఐ డిసైడెడ్ ఫైనల్లీ. మా డాడీ, మా పిన్ని వాళ్ళ తమ్ముడు వచ్చాడు హైదరాబాద్కి, వాళ్ళతో నన్ను పంపించేశారు. అప్పుడు ఎంత ఏజ్ అండి? ఏజ్ అంటే ఐ థింక్ 8 ఇయర్స్ సంథింగ్. ఓకే ఓకే. థర్డ్ క్లాస్ అంటే నీడతో ఏం మాట్లాడుకునే వాళ్ళు? ఏం మాట్లాడుకుంటే నాకు ఆకలి అయ్యేది, నాకు అన్నం ఆకలి అవుతుంది, నాకు ఏమన్నా పెట్టచ్చు కదా, నాకు తినడానికి ఏమన్నా అంతకుమించి నాకేం తెలిసేది కాదు. సో ఐ లిటరల్లీ క్రై ఫర్ మై ఫుడ్ అని నాకు మా పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. నాకెందుకు చాలా చిన్న పాపని అక్కడేమో మా అమ్మమ్మ తాతయ్య ఊర్లో చాలా బాగా పెరిగాను కదా, సడన్గా వచ్చేసి ఎవరు లేకుండా సరిగ్గా పిన్ని చూసుకోకుండా డాడీ కూడా పట్టించుకోకుండా నన్ను మా ఊరు పంపించేసేయండి, మా ఊరు వెళ్ళిపోతాను అని చాలాసార్లు అడిగాను పిన్నిని. సో ఫైనల్గా మా పిన్ని వల్ల వచ్చిన తర్వాత పంపించేశారు నన్ను.
అన్నట్టు పంపించేసిన తర్వాత ఊరెళ్ళాక ఇంకా భయం స్టార్ట్ అయింది. భయం ఎలా అంటే మరి చాలా పెద్ద ఇల్లు ఊళ్ళో, ఈ రూమ్లో నుంచి ఆ రూమ్లోకి వెళ్ళాలంటే భయం. నా వెనకల నీడ, అప్పుడు నీడతో మాట్లాడుకునేదాన్ని, ఇప్పుడు నీడని చూస్తే భయపడడం స్టార్ట్ చేశా. సో అందరు మా పిన్ని వల్లనే నేను ఇలా అయిపోయాను అని చెప్పి కొన్ని రోజులు నన్ను ఎటు పంపించకుండా ఇంట్లోనే పడుకోబెట్టి కొంచెం ట్రీట్మెంట్ అది ఇచ్చి, ఊళ్ళో మంత్రాలు అవి ఇవి వేస్తారు కదా వాళ్ళందరి చేత చెప్పి, ఆ టైంలో మా డాడీ వచ్చి అందరికి చెప్పాడు మీ పాపనే టీసీ తీసుకొని వచ్చిందంటే. పాప మా డాడీని ఎవ్వరు నమ్మలేదు, ఈవెన్ నేను కూడా హైడ్ చేసేసాను అది, ఎందుకంటే మళ్ళీ నేను చెప్తే నన్ను తిడతారు కదా నువ్వు ఎందుకు వచ్చేసావు మీ డాడీ దగ్గర నుంచి అని చెప్పి. తర్వాత అందరికి మా పిన్ని ఏమని చెప్పింది, 10,000 తీసుకొని వెళ్ళిపోతుంటే మేము పట్టుకున్నాం ఆమెని అని చెప్పింది. సో మా పాప ఏం చేస్తుంది, ఎంతసేపు మా అమ్మ వాళ్ళు నాకు సపోర్ట్ కదా ఏం చేస్తుంది అని చెప్పి తీసుకొని ఉంచేసుకున్నారు. సో ఆ టైంలో పెద్దమ్మ వాళ్ళకు కూడా ఒకదాని మీద ఒకటి, దే హ్యావ్ ఓన్ పర్సనల్ ప్రాబ్లమ్స్, సో వాళ్ళు కూడా నన్ను చూసుకోలేకపోయారు. ఆ టైంలో ఏదో ఒకటి చేద్దాం ఇంకా అని చెప్పి, అప్పుడు మా తాతయ్య కూడా చనిపోయారు, మా అమ్మమ్మ కూడా ఒక్కతే ఉండింది. సో ఇంకా మా అమ్మమ్మనే చూసుకోవడం కష్టం అంటే ఇంకా నన్ను ఏం చేసుకుంటుంది. తర్వాత ఈవెన్ మా మామ, మా తాతయ్య వాళ్ళ కొడుకు ఉంటారు కదా మా అమ్మ వాళ్ళ బ్రదర్, నా మీద అడ్డం పెట్టుకొని వాళ్ళు కదిరికి షిఫ్ట్ అయిపోయారు, ఈమెను ఎందుకు చూసుకుంటున్నారు మనకేం అవసరం ఈమెను ఎందుకు తెచ్చిపెట్టుకున్నారని చెప్పి. సో నా వల్ల అప్పటికే చాలా చాలా, నన్ను ఓన్లీ చిన్న పాపని నన్ను చూసుకోవడం వల్ల మహా అంటే నేను ఇంత అన్నం తింటాను స్కూల్కి వెళ్తాను, అది కూడా గవర్నమెంట్ స్కూల్స్ అప్పట్లో, దానికి కూడా అందరూ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి నా గురించి గొడవలు పడి ఫ్యామిలీ మొత్తం స్ప్లిట్ అయిపోయింది అప్పటికే. సో నన్ను ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు ఉంటాడు మా తాతయ్య, మా పెద్దనాన్న వాళ్ళది కటార్పల్లి, అక్కడికి షిఫ్ట్ చేశారు 2 ఇయర్స్ అక్కడ ఉన్నాను నేను 6th. అంటే మా అమ్మ ఏం చేసింది, ఇంకా నేను ఆడపిల్లను కదా తొందరగా పెద్దగా అయిపోతానని చెప్పి సర్టిఫికేట్ ఎలాగో పోయింది కదా మాకు తెలిసిన వాళ్ళ దగ్గర 5th అయిపోయి డైరెక్ట్ 6th జంప్ చేసేసారు. 6th క్లాస్కి నేను ఊర్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఈ ప్రాసెస్లో జూనియర్ ఎన్టీఆర్ సాంబా సినిమా చూసి ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం అని ప్రయత్నం, అది అప్లికేషన్ పరంగా అదే యాక్చువల్లీ 6th తర్వాత మళ్ళీ డాడీ దగ్గరికి వచ్చాను నేను 7th క్లాస్లో. 6th అయిపోయింది, 7th క్లాస్లో మళ్ళీ సేమ్ మళ్ళీ డాడీ వాళ్ళు అన్న వాళ్ళు వచ్చి మళ్ళీ గొడవ వేసుకొని మళ్ళీ పెద్ద మనుషులు అందరు కూర్చొని డాడీ దగ్గరికి పంపించేశారు హైదరాబాద్కి. హైదరాబాద్ పంపిస్తే డాడీ ఈసారి ఇంకా నన్ను స్కూల్ గవర్నమెంట్ స్కూల్ లేదు ఏం లేదు ఉంచారు, హాస్టల్లో వేస్తానన్నారు హాస్టల్లో వేయలేదు. ఈసారి మరీ ఘోరంగా ఇప్పుడు పెద్దదాన్ని అయిపోయాను కదా ఇంట్లో పాచి పనులకు తప్ప నేను దేనికి పనికిరానట్టు అన్ని పనులు చేపించుకునేవాళ్ళు. ఈవెన్ మా పిల్లలు కూడా నన్ను అక్క అని కూడా పిలిచేవాళ్ళు కాదు, ఈవెన్ మా డాడీ వాళ్ళ పిల్లలు. చాలా ఘోరంగా ఉండింది ఆ సిచ్యువేషన్, ఐ కాంట్ ఈవెన్ రిమెంబర్. అన్ని బట్టలు ఉతకడం పని చేయడం ఇదే పని, అన్నం రోజు ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టేది మా పిన్ని, ఆకలి అవుతుంటే కూడా పట్టించుకునేది కాదు, పిల్లలు వదిలేసిన అన్నం ఉంటాయి కదా బాక్స్లలో కడిగేటప్పుడు అవి తింటుంటే దాంట్లో కూడా వాటర్ పోసేసేది. డాడీ పిన్ని అందరు ఒక బెడ్రూమ్లో పడుకుంటే నన్ను ఒక్కదాన్ని కిచెన్లో పడుకోబెట్టేవాళ్ళు. కనీసం అదైనా మా డాడీకి రియలైజేషన్ ఎందుకు అవ్వలేదో నాకు తెలియదు. ఇప్పటికైనా తెలియజెప్పే ప్రయత్నం చేస్తారా ఆ ఏజ్లో? నాకు తెలియచేసే అంత తెలుసుకోవాల్సింది పెద్దవాళ్ళు, నేను చాలా చిన్నపిల్లని. ఒకసారి ఎప్పుడో తెలుసా నాకు చాలా ఆకలి అవుతుంది ఇంటెదురుగా ఎవడో, అందరికీ తెలుసు నా పరిస్థితి, చుట్టూ నైబర్స్ ఉంటారు కదా, ఒక అతను వచ్చి నేను నీకు ఆ చాక్లెట్ ఇస్తానరా అని చెప్పి లోపలికి పిలిచి చాక్లెట్ ఇస్తానని చెప్పి ముద్దు పెడతావా చాక్లెట్ ఇస్తా అని అడిగాడు. నేను నాకు అప్పుడు 11 ఇయర్స్ ఐ థింక్ సో, అయితే నాకు ఏం చేయాలో తెలియక నేను గట్టికి కొట్టే నాకేం అక్కర్లేదు ముద్దు వద్దు చాక్లెట్ వద్దని చెప్పి కొట్టి బయటకు వచ్చేసాను. ఐ నో లిటిల్ థింగ్స్ కదా, వాడు ఏం చెప్పాడో నాకు తెలీదు, వాళ్ళ వైఫ్ వచ్చి మా పిన్నితో ఏం చెప్పిందో నాకు తెలియదు. మా డాడీ బాగా కొట్టాడు, ఇంకా ఇక్కడికి నాకు ఇక్కడ ఒక మచ్చ ఉంటుంది ఇలా వేస్తే టీవీ అద్దం తగిలి ఇదైపోయింది. చుట్టూ ఉన్న వాళ్ళు పైన మా ఓనర్స్ ఉండేవాళ్ళు వాళ్ళు కూడా నీకు ఏమైనా కావాలంటే నేను ఇస్తాను రా అని ఇలా పట్టుకునేది, ఇలా తడమడానికి ట్రై చేస్తాను. అడు నాకు కొంచెం సెక్యూర్గా అంటే నాకు కొంచెం తెలిసింది కాబట్టి నేను జాగ్రత్తగా ఉన్నా, లేకపోతే ఒక్కొక్కసారి ఆలోచిస్తా అనిపిస్తుంది నా లైఫ్ ఏమైపోయేది ఇలాంటి వాళ్ళ అప్పుడు అనిపిస్తుంది వాళ్ళ ఇంట్లో ఒక పాము తిరుగుతూ ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఒక పుట్ట ఉంటుంది దేవుడు అని చెప్పి, దేవుడు నిజంగా ఉంటే అలాంటి వాళ్ళని ఎందుకు వదిలేస్తాడా అనిపిస్తుంది. చిన్న పాపని కదా నేను, ఆకలికి ఓనర్స్ వాళ్ళు ఈవెన్ ఇవన్నీ తెలిసి కూడా మా వాళ్ళు ఏం పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు. తర్వాత ఒకరోజు పిన్ని వాళ్ళ తమ్ముడు చెల్లెలు పెళ్ళని చెప్పి ఊరికి వచ్చేసేటప్పుడు నన్ను కూడా తీసుకొచ్చి వాళ్ళ ఊర్లో పనులకు పెట్టుకున్నారు కొన్ని రోజులు. అప్పుడు సడన్గా నాకు తేలు కరిచింది ఊర్లో, ఎందుకంటే అందరు బెడ్రూమ్లో పడుకొని నన్ను ఒకదాన్ని ఎక్కడో కిచెన్లో పడేస్తే
పల్లెటూరులో తేలొచ్చి కరిచింది. కరిస్తే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ అమ్మ వాళ్ళతో జాయిన్ అయ్యాను. అక్క వాళ్ళ ఎంగేజ్మెంట్ ఆ రోజు, సో హ్యాపీగా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ డాడీ వచ్చి నువ్వు అసలు ఎందుకు వెళ్ళావు అక్కడికి అని చెప్పి మళ్ళీ నన్ను కొట్టి మళ్ళీ వేరే దగ్గర ఉండు 2 మంత్స్ నువ్వు, మేము వచ్చిన తర్వాత మాట్లాడతామని చెప్పి ఇంకో పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో, పెద్దమ్మ వాళ్ళ కూతురు వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టారు 2 మంత్స్. అక్కడ ఉన్న 2 మంత్స్, 2 మంత్స్ తర్వాత డాడీ వాళ్ళ చెల్లి పెళ్ళికి నేను వెళ్ళేసరికి ఎందుకు వచ్చావు నువ్వు, నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి అని చెప్పి పెళ్లిలో అందరి ముందు నన్ను కొట్టాడు ఫటాఫట. అందరు చూస్తుండగానే నాకు ఏం చేయాలో తెలియలేదు, నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, ఎవరు రానియట్లేదు, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఐఎమ్ జస్ట్ 11.5 ఇయర్స్ ఓల్డ్. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ మీన్స్ నన్ను ఎవరు రానియట్లేదు, నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, మీరు వెళ్ళి మాట్లాడండి అంటే వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళి మా డాడీని మా పెద్దమ్మ వాళ్ళని అందరినీ కూర్చోపెట్టి అసలు ప్రాబ్లం ఏంటి, మీరు ఎందుకు చూసుకోవట్లేదు అన్నీ మాట్లాడేశారు. అన్నీ మాట్లాడిన తర్వాత డాడీ చెప్పారు నేను ఫీజు కడతాను, నేను తీసుకెళ్ళను ఇంకా అని చెప్పారు. ఈవెన్ మా పెద్దమ్మ వాళ్ళు కూడా తీసుకెళ్ళొద్దు, తీసుకెళ్తే అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు, వెళ్ళేటప్పుడు అమ్మాయి ఒకలాగా ఉంటుంది, వచ్చేసరికి అమ్మాయి ఒకలాగా అయిపోతుంది అని చెప్పారు. సో అందరు కలిసి కదిరిలోనే ఒక హాస్టల్లో జాయిన్ చేశారు. 1000 రూపీస్ ఫీజు కట్టి డాడీ వాళ్ళ అన్న అయితే జాయిన్ చేశారు. తర్వాత మధ్యలోనే వదిలేశారు, మళ్ళీ నీ డబ్బులు తీసుకొస్తే ఫీజు కడతామని చెప్పారు. నేను డబ్బులు తీసుకురాలేదు, స్కూల్ కూడా మధ్యలో, మళ్ళీ పెద్దమ్మ వాళ్ళే మళ్ళీ 15,000 అప్పట్లో ఎంత ఎక్కువ, అది పే చేసి స్కూల్ కంప్లీట్ చేశారు. 8th మళ్ళీ పెద్దమ్మ వాళ్ళే అక్క దగ్గరికి తీసుకెళ్ళిపోయారు అనంతపూర్కి. అక్కడ మళ్ళీ హాఫ్లో అక్కకి డెలివరీ అయింది, ఊరు వచ్చేసాం. మళ్ళీ 9th లేదు, డైరెక్ట్ 10th ప్రైవేట్గా రాశాను. 10th అయిపోయిన తర్వాత మళ్ళీ కష్టాలు మొదలుకొచ్చాయి. 10th అయ్యేసరికి పెద్దమ్మ కొంచెం టైలరింగ్ అని అది ఇది పెళ్లి చేసి పంపించేద్దాము అంటే డాడీ వాళ్ళ వైఫ్ వాళ్ళ తమ్ముడికి లేకపోతే డాడీ వాళ్ళ అక్క కొడుక్కి అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి ఉంటారు. మా పెద్దమ్మ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళందరూ కలిసి ఉండాలి అని చెప్పి అసలు నో, నేను ఎవరిని పెళ్లి చేసుకుని నాకు ఎవరు వద్దు, వాళ్ళ సైడే నేను వెళ్ళను, నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా పెద్దమ్మ వాళ్ళు వినలేదు. ఆ టైంలో నేను సూసైడ్ అటెండ్ చేశాను. ఓకే, ఎక్కడ, ఇంట్లోనా? ఇంట్లోనే. అది ఎవరికి తెలియని కూడా తెలియదు కదా, అమ్మ వాళ్ళు ఇంకా అలానే మాకు మెడికల్ షాప్ ఉండే కదా లోపలనే ట్రీట్మెంట్ ఇప్పించేసి ఇంట్లోనే ఉంచేశారు. ఏం చేసుకున్నారు? ఏవో టాబ్లెట్స్ పిచ్చి పిచ్చివి లోపల ఉండేవి కొన్ని, అన్నీ వేసేసుకున్నాను. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళడం కూడా నాకు ఇష్టం లేదు ఎక్కడికి. ఐ వాంట్ టు స్టే విత్ పెద్దమ్మ. తర్వాత డాడీ, డాడీ అప్పుడే ఊర్లో గుడి కట్టాడు, సాయిబాబా గుడి, బట్ కనీసం మమ్మల్ని ఇన్వైట్ కూడా చేయలేదు. అందరూ ఇంకా వీళ్ళు దూరం అయిపోతున్నారు, ఈమెను వాళ్ళలో కలిసేద్దాము అని చెప్పి మా అమ్మ తాపత్రయం ఎంతసేపు. నా పర్సనల్ ఫీలింగ్స్ దెన్ ఎవర్ థింక్ ఎనీథింగ్. తర్వాత మళ్ళీ పెద్దమ్మ వాళ్ళు కర్నూలుకి పంపించారు నర్స్ ట్రైనింగ్ కోసం అని చెప్పి 2-3 మంత్స్. అప్పటికే డాడీ వాళ్ళు అన్న వాళ్ళు మా పాప ఎక్కడికి పోయింది అది ఇది అని మళ్ళీ గొడవ వేసుకునేసరికి మళ్ళీ అక్కడి నుంచి రావడం, మళ్ళీ పెళ్లి సంబంధాలు అది, ఒక 1 ఇయర్ అట్లా వేస్ట్ అయిపోయింది. తర్వాత ఫైనల్గా డాడీ వాళ్ళు హ్యాండ్ఓవర్ చేసుకొని నన్ను అనంతపూర్లో ఇంటర్మీడియట్ కాలేజ్లో జాయిన్ చేశారు. లిటరల్లీ అందరు ఎలా తయారైపోయారంటే చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన వాళ్ళు, మా అక్క, మా ఓన్ సిస్టర్, పెద్దమ్మ కూతురు, వాళ్ళ కొడుకు బాగా అలవాటు. నాకు 2 ఇయర్స్ వాడిని చూసుకున్నా, వాడిని చూడడం కంట్రోల్ చేసుకోలేక ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తే నువ్వు మీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇంటికి ఎందుకు వస్తావు నువ్వు, నువ్వు వెళ్ళిపో బయటకు వెళ్ళిపో ఇంట్లో నుంచి ఇంకోసారి మా ఇంటికి రాకని చెప్పి దొబ్బేశారు బయటికి. అంత హార్డ్గా ఎందుకు నా విషయంలో బిహేవ్ చేశారో నాకు తెలీదు. అంటే పెద్ద పిల్ల తప్పు చేస్తే ఏమైనా అనుకో, చాలా చిన్నపిల్లని వచ్చేసాను, ఇంకా నాకు ఎవరు లేరులే వీళ్ళెవరు అని చెప్పి హాస్టల్లో ఉన్నాను. హాస్టల్లో ఉంటే మళ్ళీ మా పెద్ద నాన్న ఫీజు కట్టలేదు, ఫీజు కడితేనే మళ్ళీ స్కూల్కి రమ్మని చెప్పారు. ఆ టైంలోనే సాంబా మూవీ రిలీజ్ అయింది. ఓకే, సో జూనియర్ ఎన్టీఆర్ అందరికీ చదువుకున్న వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అని చెప్పి పేపర్స్లో అన్నీ చదివాను. అప్పుడు నా దగ్గర ఏం లేవు, చిన్న కమ్మలు ఉండేవి, ఒక పట్టీలు ఉండేవి, అవి రెండు అమ్మేశాను. అమ్మేసి బస్ ఎక్కి హైదరాబాద్ వచ్చేసాను హాలిడేస్ టైంలో. హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఒక ఆటో తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ని కలవాలి అని చెప్పాను. సీరియస్లీ ఇన్ మై లైఫ్ నేను ఎవరెవరినో ఫేస్ చేసినా కానీ నాకు ఏదో సపోర్ట్ ఉంది. అంటే నన్ను ఎవడు హైదరాబాద్లో ఎవరైనా అమ్మేయచ్చు, ఇప్పుడు చూస్తున్నాం కదా సిచ్యువేషన్స్. బట్ వాడు జాగ్రత్తగా ఫిలిం నగర్లో అన్నీ కనుక్కొని జూనియర్ ఆఫీస్ వాళ్ళ ఇంటికే తీసుకొని వెళ్ళాడు. ఎన్టీఆర్ ఆఫీస్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తే అక్కడ చెప్పారు అవంతా పేపర్లో జరుగుతాయి, ఇవంతా ఇంతమందికి ఏం హెల్ప్ చేయరు, ఆయన ఇప్పుడు వాళ్ళు చాలా లాస్లో ఉన్నారు, సినిమా చాలా లాస్ అయింది, మీరు ఇంటికి వెళ్ళిపోండి ఇక్కడ వద్దు అని చెప్పారు. వెళ్తూ అంటే నేను ఇంత కష్టపడి ఇక్కడికి వస్తే వెళ్ళిపోవడం ఏంటి, ఏం చేయాలి అని అలా అలా వెళ్తూ ఉంటే చిరంజీవి వాళ్ళ ఇంటికి వెళ్దామా. నేను ఒకసారి ఎప్పుడో 10th క్లాస్లో చిరంజీవికి లెటర్ రాశాను.
ఏమంటే అదే నేను ఇలా మంచిగా చదువుకుంటున్నాను, నాకు ఎవరు సపోర్ట్ లేరు, మీరు ఏమైనా హెల్ప్ చేస్తే నేను బాగా చదువుకుంటాను, అది ఏదో నాకు కూడా తెలీదు. నేను చిన్నప్పుడు చాలా కవిత్వాలు రాసేదాన్ని, చాలా పేపర్స్లో వచ్చేవి చాలా చిన్నప్పుడే. సో వెళ్ళామంటే రానియరు ఏం చేయాలి, వెళ్తూ ఉంటే టీడీ చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీ కనపడింది. ఓకే డన్, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్దాం, ఆటో అని నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గరికి పదా అని చెప్పాను. చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంటికి వెళ్తేనే మనకి బార్కెట్స్ అడ్డం వస్తాయి కదా, దేవుంట అలో కదా, ఎందుకు వెళ్ళాలి చంద్రబాబు ఇక్కడ కలవరమ్మ ఎవరిని, ఆయన వాళ్ళ రిలేటివ్స్ మాత్రమే ఇక్కడికి వస్తారు, మీరు ఎన్టీఆర్ భవన్ అని ఒక ఆఫీస్ ఉంటుంది అక్కడికి వెళ్ళండి, అక్కడ ఒక అతని పేరు చెప్పారు, సమ్ ఐ ఫర్గెట్ దట్ నేమ్, ఆయన వెళ్ళి కలవండి, ఆయన అడ్వకేట్ అక్కడ అని చెప్పి పంపించారు. సో నేను ఎన్టీఆర్ భవన్లోకి వెళ్ళి ఆయన పేరు చెప్పగానే నన్ను వెళ్ళండి అమ్మా లోపలికి వెళ్ళండి అమ్మా కూర్చోండి అమ్మా చాలా మర్యాదగా మాట్లాడాడు. సో ఆటో వాడికి నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేశాను, కానీ ఇంకా ఇవ్వాలంట తనకి. తను అన్నాడు పొరలేదులేండి మేడం మీరు వెళ్ళండి, పంపించేశాడు. పంపించేసిన తర్వాత నేను ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు ఆయన వచ్చారు, నేను చెప్పాను ఇలా ఇలా అని చెప్పి, సార్ని కల్పిస్తా మీరు ఇక్కడే ఉండండి అని చెప్పాడు. సో ఫుల్గా ఆ పక్కనే క్యాంటీన్ ఉండేది, ఫుడ్ డే అంతా ఎంజాయ్ చేసేదాన్ని. 1 వీక్ చంద్రబాబు నాయుడు గారు రాలేదు బికాజ్ ఆఫ్ వినాయక చవితి ఫెస్టివల్స్ నిమజ్జనం అది ఇది అని చెప్పి 1 వీక్ అక్కడే ఉన్నాను. నైట్ మాత్రం అక్కడ స్వీపర్ వాళ్ళ ఇంటికి పంపించేసేవాళ్ళు అమ్మాయి ఒక్కతే ఉండడం ఎందుకు అని చెప్పి 1 వీక్ మంచిగా చూసుకున్నారు. ఆ 1 వీక్ చూసిన తర్వాత అక్కడ ఎవరో జెమిని టీవీ వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ చేస్తుంటే యాంకరింగ్ చేస్తావా అని అడిగారు నన్ను, చేస్తా అని చెప్పాను నేను. తర్వాత యూనో ఆ టైంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రూలింగ్లో ఉన్నారు అనుకుంటా, చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ నుంచి కాల్ చేసి పిఏ రాధాకృష్ణన్ అని ఉండేవాళ్ళు తను అనుకు నేమ్ ఐ థింక్ సో, తను కాల్ చేసి జెమిని టీవీకి ఇలా ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయిని మీరు కన్ఫామ్గా పెట్టుకోవాలి యాంకర్గా అని చెప్పారు, నాయుడు గారు చెప్పారు అని చెప్పి. సో నేను వెళ్ళగానే వాళ్ళు ఆడిషన్ తీసుకొని కన్ఫర్మ్ మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు 1 వీక్ తర్వాత అని చెప్పి అన్నీ ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ఫైనల్గా ఐ మెట్ 1 డే చంద్రబాబు నాయుడు గారు. చాలా అసలు ఎంత ఫ్రెండ్లీగా అంటే ఇలా మనం ఎలా ఇంటర్వ్యూ చేస్తున్నామో అలా మాట్లాడాను తనతో. నేను ఒక్కదాన్నే మాట్లాడితే నేను మీ ఊర్లో ఎస్ఐ వాళ్ళకి చెప్తాను, నువ్వు వెళ్ళి వాళ్ళని కలువు, మీ డాడీ ఎలా అయినా నిన్ను ప్రొటెక్షన్ చూసుకునేలాగా, మీ డాడీ దగ్గర నుంచి నీ ఆస్తి వచ్చేలాగా, అలానే మీ అమ్మ వాళ్ళది కూడా అంతా నీ పేరు మీద వేస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండి ఇక్కడికి వచ్చేసి జాబ్ చేసుకో, హ్యాపీగా ఉండు, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఉంటా, నువ్వు వచ్చేసేయి ఇక్కడికి అని చెప్పారు. ఊరెళ్ళాను, ఇంకా నెక్స్ట్ డేనే నాకు బస్ ఛార్జీలకి అన్ని డబ్బులు ఇచ్చి పంపించారు. పంపించిన తర్వాత ఊరెళ్ళాను, ఊరెళ్ళి డాడీ వాళ్ళ అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కలిస్తే వాళ్ళు చెప్పారు నువ్వు వెళ్ళిపో హైదరాబాద్కి, వచ్చి అనంతపూర్కి వెళ్ళిపో, నువ్వు మీ స్కూల్కి వెళ్ళిపో, నేను తర్వాత వచ్చి కలుస్తాను ఏంటంటే స్కూల్కి వెళ్ళ కాలేజ్కి వెళ్ళాలంటే ఫీజు కట్టాలి కదా, ఫీజు కట్టకపోతే హాస్టల్ లోపలికి రానియరు, అప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండే స్కూల్ కాలేజెస్. ఏం చేయాలి అప్పుడు, నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్లో హెడ్ మాస్టర్ ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఇలా అవుతుంది నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, వెళ్ళిపోవాలా హైదరాబాద్కి ఇక్కడ ఉండాలా ఏం తెలియట్లేదు అన్న. సడన్గా నేనే ఒక డిసిషన్ తీసుకున్నా, కోర్టులో వెళ్ళి ఒక లాయర్ని ఎప్పుడో తెలిసిన లాయర్ అనుకుంటా వెళ్ళి కలిశాను. ఇలా అవుతుంది అంటే నువ్వేం టెన్షన్ పడకు, లోక్ అదాలత్ అని ఒకటి ఉంటుంది వెంటనే ఫ్యామిలీ కోర్ట్, అందులో కంప్లైంట్ వేశారు, డాడీని పిలిపించారు. ఆ 3-4 డేస్ నేను అక్కడే ఉన్నాను. సో డాడీ వచ్చారు కోర్టులో వాళ్ళందరూ కలిసి, ఇప్పుడు యాంకరింగ్లు అవన్నీ వాళ్ళకేం తెలుసు, వాళ్ళందరూ ఇండస్ట్రీకి వెళ్తే మళ్ళీ నువ్వేమైపోతావో, ఇట్ నాట్ గుడ్ మన వాళ్ళకు ఉంటుంది కదా ఊర్లో ఒక ఫీలింగ్, ఇండస్ట్రీ అంటే ఒక నెగిటివ్ ఫీలింగ్. సో వద్దు నువ్వు ఇక్కడే ఉండు, ఇంకా నువ్వు చదువుకో బాగా, నువ్వు బాగా చదువుకుంటావు, నువ్వు మెరిట్ స్టూడెంట్, ఏం చదవకుండానే 1st క్లాస్ వచ్చింది నీకు, చదువుకుంటే నువ్వు ఎలా ఉంటావు అని చెప్పి మళ్ళీ స్కూల్కి తీసుకో, మళ్ళీ ఆ స్కూల్ ఆ కాలేజ్లో ఎగ్జామ్ రాసేలాగా కదిర్లో హాస్టల్లో జాయిన్ చేపించేలాగా మాట్లాడారు, జాయిన్ చేశారు. డాడీ 5000 ఫీజు కట్టాడు, 300 రూపీస్ 200 రూపీస్ పాకెట్ మనీ ఎవ్రీ మంత్. నేను చెప్పాను డాడీ ద ప్యాడ్స్కి కూడా పనికిరావు ఇవి 200 రూపీస్, అమ్మాయిని కదా మినిమం 500 రూపీస్ 600 రూపీస్ ఇవ్వకపోతే నేను ఏం చేస్తాను, నేను ఇంతే ఇస్తాను, నా ఫైనాన్షియల్ పొజిషన్ ఇంతే అని చెప్పారు. మా పెద్దమ్మ వాళ్ళు నువ్వు ఊరుకో, మీకేం కావాలన్నా నేను పంపిస్తాను, నువ్వు చదువుకో అని చెప్పింది. అయిపోయింది, జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే ఒక మెంబర్ ఉండే లోక్ అదాలత్లో ఒక లేడీ, ఆవిడ చెప్పింది నేను చూసుకుంటాను మా ఇంటికి వస్తుంది హాలిడేస్లో, మిగిలిన టైంలో కాలేజ్లో ఉండాలి, హాలిడేస్ వస్తే వీళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉండాలి, ఇంకెవరు తీసుకెళ్లారు కదా నన్ను.
వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని హాలిడేస్. ఆవిడ అందరికీ పొలిటీషియన్స్ అందరికీ కూడా మా ఈ అమ్మాయి బాగా చదువుకుంటుంది చూడు, 98 మార్క్స్ వచ్చినాయి, నేనే దత్తత తీసుకున్నా, నేనే ఫీజు కడుతున్నా, నేనే చూసుకుంటున్నా. యాక్చువల్లీ కట్టింది మా డాడీ ఆ టైంలో ఫీజు, బట్ ఎవ్రీ వన్ ఆర్ క్రియేటెడ్ ఈవిడే చూసుకుంటుందని చెప్పి ఆవిడ చాలామంది దగ్గర కూడా మనీ అంతా తీసుకొని ఇది చేసుకొని నాన్ని బాగా ఇది చేసుకున్నారు. ఫైనల్గా రిజల్ట్స్ వచ్చాయి. వీళ్ళకి నా హాల్ టికెట్ నెంబర్ తెలీదు, నేను ఎక్కడో ఉన్నాను. అయితే ఒక నెంబర్ మిస్ అయిపోయింది, నేను ఫెయిల్ అయిపోయానని చెప్పారు. అరే 100కి 99 మార్క్స్ వచ్చిన అమ్మాయి ఫెయిల్ ఎట్లా అవుతుంది, కనీసం ఫస్ట్ క్లాస్ రాకపోయినా పాస్ అన్న అవుతుందన్న మినిమం ఇది కూడా ఉండాలి కదా. ఇంటికి రా, నువ్వు ఫెయిల్ అయిపోయావు, నిన్ను అనవసరంగా చూసుకున్నావు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అది ఇది అన్నది ఆవిడ. అదేంటి తన అట్టుపోయి ఇట్టుపోయి ఈమె పెంచుకుంది, ఈమె దగ్గర రెండు వేయడం ఏంటి, ఈమె కూడా వెళ్ళిపోమంది, నా బ్రతికేయండి అని చెప్పి. ఈసారి సీరియస్గా ఐనో స్లీపింగ్ పిల్ ఏంటో నాకు తెలిసి. ఈసారి ఒక మెడికల్ షాప్ ఉండేది పక్కన, నడుచుకుంటూ వెళ్ళినా, వాళ్ళు లోపలికి పంపించేసేవాళ్ళు నన్ని. వెళ్ళి వెతుక్కున్నా ఆ టాబ్లెట్స్ ఏంటో పెట్టేసుకున్నా లోపల, మళ్ళీ వస్తానన్నా అని చెప్పి వచ్చేసిన. వచ్చేసి స్లీపింగ్ పిల్స్ వేసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసా. బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసుకున్నాను. చాలాసేపటి తర్వాత వస్తే నోట్లో నుంచి నురుగొస్తుందని చెప్పి తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. డోర్ కొట్టారా? డోర్ కొట్టారు. వర్కర్ చూసి చనిపోయిందేమో అని చెప్పేశారు. అప్పటికే అందరికీ చచ్చిపోయిందని చెప్పేశారంట ఆల్మోస్ట్. బట్ హాస్పిటల్ తీసుకెళ్లారు, దే ట్రైడ్ లాట్. సో వాళ్ళు చాలా ట్రై చేశారు, బతికాను ఫైనల్గా. అందరు వచ్చి చూసుకున్నారు, కానీ అందరు వచ్చి చూసుకున్నా కూడా తర్వాత తెలిసింది నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఓకే, కానీ అప్పటికే అన్నీ అయిపోయాయి, నా మనసు కూడా విరిగిపోయింది. నా లైఫ్ ఎందుకు ఇట్లా అయిపోతుందో నాకు అర్థం కాలేదు. సరే, మీ అందరికీ నేను డాడీ వాళ్ళు కూడా వచ్చారు, నీకొద్దు, పెద్దనాన్న వాళ్ళకొద్దు, మా పెద్దమ్మ వాళ్ళకొద్దు, ఎవరికి నేను వద్దు, నేనే వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి. పెద్దమ్మ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు వద్దనుకోలేదు, వాళ్ళ పరిస్థితుల ప్రభావం వల్ల నన్ను దూరం చేయాల్సి వచ్చింది తప్ప వాళ్ళకి నేనంటే ప్రేమ. దగ్గరకు పిలిస్తే మళ్ళీ వచ్చేస్తానేమో అని చెప్పి ఎంతసేపు నన్ను దూరంగా అవాయిడ్ చేయడం వల్ల వాళ్ళ మీద కూడా నాకు మనసు లేకుండా పోయింది. సో వచ్చేసాను బయటికి, లగేజ్ తీసుకొని ఒక బకెట్, హాస్టల్లో లగేజ్ ఎలా ఉండాలి అలా ఉండే ఆ ఇంట్లో కూడా, నా సామాన్లన్నీ తీసుకొని బయటకు వచ్చాను. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, సేమ్ హాస్టల్కి వెళ్ళాను శాంతినికేతన్కి. మళ్ళీ అక్కడ బాగా ఆ వార్డెన్ వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు, వెళ్ళి నాకు అవసరం లేని వస్తువులన్నీ తీసేసి ఒక బ్యాగ్లో మాత్రం బట్టలు పెట్టుకొని హైదరాబాద్ వచ్చేద్దామని డిసైడ్ అయిపోయాను. హైదరాబాద్కి ఎలా రావాలి అంటే నాకు తెలిసిన ఒక అబ్బాయి వాళ్ళు ఉండేవాళ్ళు ఇక్కడ ఊర్లో, వాళ్ళు కూడా ముస్లిమ్స్. ఓకే, వాళ్ళకి కూడా మెడికల్ షాప్ ఉండేది. వాళ్ళ ఆ అబ్బాయి వాళ్ళ తమ్ముడు, తర్వాత వేరే వేరే వాళ్ళ ఫ్రెండ్స్, మా అన్నతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా అప్పటికే హైదరాబాద్లో ఉన్నారు. సో ఆ అన్న వాళ్ళ హెల్ప్ తోటి హైదరాబాద్ వచ్చేద్దామని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు, తిను ఒక అబ్బాయి వస్తుంది ఇలా నిహారిక పిక్ చేసుకోండి అని చెప్పి. సో యాక్చువల్లీ నా పేరు నిరీష, నాట్ నిహారిక. ఓకే, నిరీష వస్తుంది అని చెప్పారు. సరే అని చెప్పి నేను హైదరాబాద్ బస్ ఎక్కి వచ్చేసాను. హైదరాబాద్ వచ్చేటప్పుడు నేను ముందు సీట్లో కూర్చుంటే వెనక సీట్లో డాడీ ఉన్నారు. ఎక్కడో చూశాను నేను, వాష్రూమ్కి అది ఆపుతారు కదా, కనీసం మా డాడీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఏమైపోతావు అని కూడా అడగలేదు. నేను ఒక్కదాన్నే వచ్చాను హైదరాబాద్కి, వెనకాల డాడీని పెట్టుకొని హైదరాబాద్ వచ్చాను. డాడీ ఎక్కడ దిగాడో తెలీదు, నేను ఎక్కడ దిగానో ఆయనకు తెలీదు. వచ్చిన తర్వాత కూడా నన్ను ఒక 10 డేస్ నేను సూసైడ్ అటెంప్ట్ చేసి వచ్చాను కదా, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే, వామిటింగ్స్ అయ్యేవి, కొంచెం హెల్త్ ఇష్యూస్, ఐ కాంట్ మూవ్. ఆ అన్న వాళ్ళు మాత్రం నన్ను చాలా జాగ్రత్తగా చూసుకొని హాస్టల్లో జాయిన్ చేశారు. ఆ టైంలో ఆ అబ్బాయి అడిగాడు, నేను నిన్ను పెళ్లి చేసేసుకుంటాను, నువ్వెందుకు ఇన్ని ప్రాబ్లమ్స్, ఆ అన్న వాళ్ళ బ్రదర్. నేను చెప్పాను, లేదు, ఇంత కష్టపడి నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అనుకో, మా పెద్దమ్మ వాళ్ళు ఏమైపోతారు, ఊర్లో మళ్ళీ మేము తలెత్తుకొని తిరగలుగుతామా నిన్ను పెళ్లి చేసుకుంటే అంటే. అప్పటికి క్యాస్ట్ ఫీలింగ్స్ ఈ జనరేషన్ కాదు, ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఊర్లో అంటే అందరు ఎలా ఉండేవాళ్ళు. ఇన్ని రోజులు చూసి నేను ఎంతసేపు మా పెద్దమ్మ వాళ్ళకి ఎప్పుడు నా వల్ల బ్యాడ్ నేమ్ రావద్దు, ఎందుకంటే నన్ను చిన్నప్పుడు వాళ్ళే చూసుకున్నారు కాబట్టి. నేను బతికినన్ని రోజులు ఇప్పటికీ కూడా నేను ఏ పని చేస్తున్నా అమ్మ మా అమ్మ వాళ్ళని ఎవరేమనుకోరు కదా అన్ని ఆలోచించి చేస్తాను. సో నేను చేసుకోలేదు. చేసుకున్న తర్వాత తను కూడా ఇంకా నన్ను ఎలాగో అమ్మ పెళ్లి చేసుకోవట్లేదు అన్నట్టు తను కూడా మధ్యలో నన్ను వదిలేశాడు, చూసుకోవడం కూడా మానేశారు ఇంకా. సో నేను హాస్టల్లో జాయిన్ అయిపోయాను. హాస్టల్లో జాయిన్ అయ్యి ఇంకా స్టార్ట్ నా లైఫ్. నేను టెలికాలర్గా జాబ్ చేయడం స్టార్ట్ చేశాను. 1500 రూపీస్కి జాబ్లో జాయిన్ అయ్యాను. సో నా హాస్టల్ ఫీజు అప్పుడు 900 రూపీస్, మిగిలిన మనీ తోటి ఐ కెన్ అడ్జస్ట్. నేను హాస్టల్లో జాయిన్ అయిపోయాను కదా, ఇంకెవ్వరు నాతో పలకరించేవాళ్ళు కాదు, నన్ను పట్టించుకునే వాళ్ళు కాదు. అప్పుడప్పుడు ఆ అన్న వాళ్ళు మాత్రమే నన్ను వచ్చి పలకరించేవాళ్ళు, తర్వాత అంతే. సో ఒక్కదాన్ని ఉండేదాన్ని. తర్వాత ఆ అన్న వాళ్ళు కూడా ఒకరికొకరికి జాబ్ వచ్చేసి వేరే వేరే ప్లేసెస్కి షిఫ్ట్ అయిపోయారు. సో నాకు ఇంకెవ్వరు తెలీదు హైదరాబాద్లో. ఇటు అమ్మ వాళ్ళ
అమ్మ వాళ్ళకి చాలాసార్లు ఫోన్ చేసేదాన్ని, వాళ్ళు హలో హలో అనగానే పెట్టేసేదాన్ని జస్ట్ మాట వినడం కోసం. వాళ్ళని తప్ప నేను ఇంకా ఎవరు గుర్తొచ్చేవాళ్ళు కాదు. నాకు హాలిడేస్ వచ్చినప్పుడు నార్మల్గా హాస్టల్స్ అప్పుడు క్లోజ్ చేసేసేవాళ్ళు. దిల్షుఖ్ నగర్లో ఉండేదాన్ని నేను, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. జాబ్ హాలిడేస్, దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్, చాలా డేస్ నేను ఫుడ్ ఉండేది కాదు హాస్టల్లో. బస్ స్టాప్లో అలా పడుకునేదాన్ని, పడుకొని పొద్దున్న లేచి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ అక్కడే కూర్చునేదాన్ని. అంటే ఇంకెక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు కదా. దాదాపు ఇంకెవరు నన్ను పలకరించే వాళ్ళు కాదు. ఆ టైంలో తెలిసిన ఒక అక్క వాళ్ళ వల్ల పరిచయం అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళడం తర్వాత స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక 1 ఇయర్ మాత్రం చాలా దారుణంగా ఉండే సిచ్యువేషన్స్ అట్లా. తర్వాత ఇంకొక హాస్టల్కి షిఫ్ట్ అయ్యాను. అక్కడ చాలా క్లోజ్, అంటే ఆ హాస్టల్ రన్ చేసేది ఒక అమ్మమ్మ తాతయ్య అన్నట్టు. సో వాళ్ళకి నేను ఒక ఫ్యామిలీ మెంబర్. ఇప్పటికీ కూడా మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అమ్మమ్మ తాతయ్య వస్తారు. సో ఆ అమ్మమ్మ వాళ్ళు నన్ను ఓన్ డాటర్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు. అప్పటికి నా శాలరీ 15,000 దాకా అయింది. ఆ అమ్మమ్మ నా కోసం నా డబ్బులన్నీ దాచి నా గోల్డ్ అవన్నీ కొనిచ్చింది, నీకు తెలీదు అని చెప్పి. అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ మనవడు చనిపోయాడు, చిన్న అబ్బాయి వాడు. మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు హాస్టల్ క్లోజ్ చేసేసారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే నాకు ఒక రూమ్ తీసి అక్కడ పెట్టింది. ఆ టైంలో జాబ్ కూడా పోయింది. ఓకే, జాబ్ పోయింది. సో మళ్ళీ జాబ్ వెతుక్కోవాలి. ఆ టైంలో నా ఫ్రెండ్ ఒక అతను, ఆర్కుట్ రోజులు అవి, ఆర్కుట్లో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అప్పట్లో. గౌతమ్ అనే ఒక అబ్బాయి, నువ్వు యాంకరింగ్ ట్రై చేయొచ్చు కదా, బాగుంటావు, బాగా మాట్లాడతావు అంటే మళ్ళీ జెమినీ మ్యూజిక్లో ట్రై చేశాను. బట్ శాలరీ 8,000. అప్పుడు నాకు 15,000 ఎక్కడ, 8,000 ఎక్కడ. రామంతపూర్ నుంచి ఇక్కడికి ఆటోలో వచ్చి వెళ్తే అయిపోయేది. సో ఓకేలే అనుకుంటూ వేరే కూడా ట్రై చేద్దామని ఖాళీగా ఉన్నాను. అప్పుడే తను మళ్ళీ కాల్ చేశాడు, ఒక క్యారెక్టర్ ఉంది మూవీలో నువ్వు వచ్చి చెయ్యి అని చెప్పాడు. సరేనే వచ్చాను ఇండస్ట్రీకి. వస్తే సడన్గా మూవీ నా ముందు మంచి డ్రెస్లు వేసుకొని అమ్మాయిలు హాట్ హాట్గా మంచి మంచి డ్రెస్సెస్, ఫంకీ ఫంకీ హెయిర్స్. నేనేమో చాలా సింపుల్గా, అప్పుడు నా హెయిర్ కూడా చాలా తక్కువ ఉండే, సో వెరీ డల్, బాగా బక్కగా ఉండేదాన్ని. ఈవెన్ ఆ ఫోటోలు చూసుకుంటే నేనేనా అన్నట్టు చాలా నీసంగా వెళ్ళి చూసేసరికి ఒక సీన్ ఇచ్చారు చెయ్యాలని చెప్పారు. ఏ పట్టి కొట్టు కొట్టేసా కూడా వాడి షర్ట్లో బటన్స్ కూడా మూవ్ అయ్యి పాపం అయిపోయింది. ఇంటికి వచ్చేసాను. ఇంటికి వస్తే నేను ఆ మరుసటి రోజు తిరుపతి వెళ్దాం అనుకున్నాను. ఆ రోజు కాల్ చేసి చెప్పారు మీరు మూవీలో సెలెక్ట్ అయ్యారు, రేపటి నుంచి షూటింగ్. నేను సెలెక్ట్ అవ్వడం ఏంటి, ఐ నెవర్ బిలీవ్. నా ముందు అంత, మీ రెమ్యునేషన్ పర్ డే 1500 రూపీస్, ఐ స్టిల్ రిమెంబర్. మేనేజర్కి 300 పోగా నాకు 1200 వస్తాయి, 7 డేస్ షూటింగ్. ఇంకేముంది, జాబ్ ఎందుకు చేసుకోవడం, ఇలా ఒక మూవీ వస్తే చాలు కదా అనుకోని ఇంకా డిసైడ్ అయిపోయి ఫస్ట్ టైం పొద్దున్న 6 o'clockకి రెడీగా ఉండండి, వ్యాన్ వచ్చి పిక్ చేసుకుంటుంది, కార్ వచ్చి పిక్ చేసుకుంటుంది. అంటే ఫస్ట్ లొకేషన్, ఐ డోంట్ నో ఎనీథింగ్, తమిళ్ మూవీ అది కూడా, తెలుగు వాళ్ళు ఎవరు లేరు. నేను ఆహుతి ప్రసాద్ గారి డాటర్ క్యారెక్టర్. సమ్ కిడ్నాపింగ్ సీన్స్, సమ్ ఏడ్చే సీన్స్, సమ్ హరిబరి సీన్స్ అందరు. సో అక్కడ నాకు చాలా హెల్ప్ అయిందంటే డైరెక్టర్ అండ్ కెమెరామెన్, దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ ఇప్పటికీ కూడా. దే విల్ ట్రీట్ లైక్ ఐఎమ్ ఫ్యామిలీ మెంబర్. సో నేను ఎవరితో, నాకు తెలియదు కదా ఆర్టిస్టులు అందరితో, అబ్బాయిలతో వాళ్ళే మాట్లాడుతూ ఉంటే కూడా నిహారిక యువర్ షార్ట్ ఈస్ ఆన్, యూ ప్లీజ్ కమ్ కమ్ అని అలా పిలిచేవాళ్ళు నన్ను. సో నేను ఎప్పుడు కారులోనే కూర్చొని నాది సీక్వెన్స్ మొత్తం కారులో ఉండే ఎక్కువ, అదే కారులో కూర్చునేదాన్ని షూటింగ్ ఉన్నా లేకపోయినా. ఒకసారి ఎప్పుడో నాకు చాలా స్టమక్ పెయిన్ వస్తాయి, స్టిల్ రిమెంబర్, రామోజీ ఫిలిం సిటీ నుంచి వచ్చేటప్పుడు డైరెక్టర్ ఒక దగ్గర కార్ ఆపిచ్చి, దానిమ్మ జ్యూస్ దొరకదు కదా మనకి, ఇప్పుడు దొరుకుతుంది కానీ అప్పట్లో దానిమ్మ పళ్ళు కొని జ్యూస్ చేసి తాగిచ్చి, నిహారిగా యూ గో అండ్ స్లీప్, నీకు ఇంకా తగ్గిపోతుంది, ఎప్పుడు వచ్చినా ఇది తాగు అని చెప్పి పంపించా. సో దట్ కెమెరామెన్ ఆల్సో, యూ నో ఐ థింక్ దట్ విజయ్ మెల్టన్, హీ గేవ్ మీ లాట్ ఆఫ్, నేను సరిగ్గా ఫుడ్ అది తీసుకోనండి వెళ్ళిపోయేటప్పుడు, వాళ్ళు హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు దే గేవ్ మీ లాట్ ఆఫ్ బిస్కెట్స్, ట్రాపికోన జ్యూసెస్రీ, అవన్నీ నాకు అప్పట్లో తెలియదు, ఫస్ట్ టైం పెన్నైసా అవన్నీ తీసుకొచ్చి ఒక పెద్ద ఇది నిండా నాకు ఇచ్చి వెళ్ళిపోయారు. దాని మధ్య తాగితే ఫీవర్ తగ్గుద్దా? ఫీవర్ కాదు, స్టమక్ అల్సర్ ఏమంటారు, గ్యాస్ ఫామ్ అవుతుంది కదా, దానిమ్మ చూస్తా. అది నిజమో అబద్ధమో తెలీదు కానీ ఇప్పటికీ నేను తాగుతూనే ఉంటాను అది. సో నేను మళ్ళీ ఒకసారి డబ్బింగ్ కోసం అని చెన్నై వెళ్ళినప్పుడు
డైరెక్టర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ అడిగింది, నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు, నువ్వు కూడా నా కూతురు అనుకుంటాను, నువ్వు ఇంకా ఎల్లకి ఇండస్ట్రీకి ఇక్కడే ఉండి చదువుకో అని చెప్పి. అప్పటికే చాలామంది నోట్లో నుంచి ఇవన్నీ విన్నాను, ఉండమని చెప్పేది వెళ్ళిపోమని చెప్పేది ఇవన్నీ కామన్ కదా నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, నేను అక్కడే ఉంటాను కానీ చెన్నై వచ్చినప్పుడల్లా మిమ్మల్ని కలుస్తాను, మీ దగ్గరకు వస్తాను అని చెప్పి కేమ్ బ్యాక్ హైదరాబాద్. 2-3 మూవీస్లో యాక్ట్ చేశాను, చిన్న చిన్న క్యారెక్టర్సే తెలుగు మూవీస్. కానీ తమిళ వాళ్ళకి తెలుగు వాళ్ళకి చాలా డిఫరెన్స్ అని అప్పుడే అర్థమైంది. వాళ్ళేమో చాలా చిన్నపిల్లని మంచిగా ప్రేమగా చూసుకునేవాళ్ళు, వీళ్ళేమో వీళ్ళ బిహేవియర్స్ వీళ్ళ డిఫరెన్స్. సో ఎక్కువ డేస్ ఇమ్మడలేకపోయాను. అప్పుడే నిన్ను కలిశాక మూవీ అని శివనాగేశ్వరరావు గారి మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. అందులో ప్యాచ్ వర్క్ కోసం రామోజీ ఫిలిం సిటీకి రమ్మన్నారు సెకండ్ టైం. అప్పుడు వెళ్ళినప్పుడు జోగినాయుడు పరిచయం అయ్యాను నాకు. జోగినాయుడుకి తేజ చాలా క్లోజ్ ఫ్రెండ్ అని తెలిసింది. సో నన్ను తేజ గారి దగ్గరికి రిఫర్ చేయవా అని అడిగాను. సో తేజ గారు పరిచయం అయ్యాక తేజ గారు నాకు బాగా ఏమంటారు, తనకు అన్నీ నా గురించి తెలుసు. అప్పటికి నేను ఇక్కడ ఉంటున్నా. ఈ మీన్ టైంలో నేను రామంతపూర్ నుంచి యూసఫ్ గూడాకి షిఫ్ట్ అయిపోయాను. మా ఆ రామంతపూర్లో ఉన్నప్పుడే చిన్న చిన్నగా మా పెద్దమ్మ కూతురు ఉంది కదా, మా అక్క, మా అక్కతో మాట్లాడడం స్టార్ట్ చేశాను. మా అక్క నాకు అన్ని విధాలా సపోర్ట్ ఉండి ఒకసారి వచ్చి వెళ్ళారు హైదరాబాద్కి. ఇక్కడ మా అక్క వాళ్ళ రిలేటివ్స్ ఒక అత్త వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటి పక్కకి ఇల్లు ఇప్పించి ఇక్కడ ఉండమని చెప్పారు. సో ఇంకా తేజ గారి దగ్గరికి వచ్చేసాను. తేజ గారి దగ్గరికి ఊరికే ప్రతి ఆఫీస్ షూటింగ్స్ లేనప్పుడల్లా వెళ్ళి కూర్చునేదాన్ని. అందరు మీరు అసిస్టెంట్ డైరెక్టరా అని అడిగేవాళ్ళు. చి ప్రతిరోజు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఫోటోలు తీసుకొని తిరగడం కంటే నేనే అసిస్టెంట్ డైరెక్టర్ అయితే నా దగ్గరికి అందరు ఫోటోలు తీసుకొని వచ్చి ఆర్టిస్ట్గా ఛాన్స్ ఇవ్వమని అడుగుతారు కదా అని. సో ఐ ఫైనల్లీ ఐ ఆస్క్డ్ వన్ డే, సార్ నేను కూడా మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుతున్నాను అని చెప్పి. సరే జాయిన్ అవ్వు, ఎవరు లేరు ఆయన దగ్గర అప్పుడు లేడీగా. సరే చేద్దూలే పర్లేదు, ఉండు రోజు వచ్చి పోలే అన్నాడు. సరే రోజు వెళ్ళేదాన్ని, ఆఫీస్లో పని చేసుకుంటూ ఉండేదాన్ని. ఆ టైంలోనే డాడీ కూడా అక్కడ యూసఫ్గూడలోనే ఉండేవాళ్ళు, జాబ్ కోసం వచ్చేవాళ్ళు, సిటీ క్యాబ్స్ మేనేజర్గా చేసేవాడు. అప్పుడు డాడీతో అప్పుడప్పుడు నేను పలకరించేదాన్ని. నేను బాగున్నాను కదా, డాడీ కూడా బాగానే పలకరి సంపాదించుకుంటున్నాను కదా, ఏం అడగను కదా. నేనే ఐఎమ్ లైక్ స్టూపిడ్ ఫెల్లో, ఐఎమ్ ఎమోషనల్, ఎక్కువ అఫెక్షన్ డాడీ, మా పెద్దమ్మ, మా పెద్దనాన్న, మా అక్క నాకుంటాయి, వాళ్ళకున్నా లేకపోయినా ఆయన ఎవరు. సో డాడీతో మాట్లాడితే అప్పుడు డాడీ కొంచెం క్లోజ్గా మాట్లాడేవాళ్ళు అప్పుడప్పుడు. ఒకసారి ఎప్పుడో నేను కర్నూలు వెళ్ళాలి బిజినెస్ పని మీద అంటే కూడా క్యాబ్ ఆయన క్యాబ్ ఇచ్చి పంపిస్తే కూడా డబ్బులు కట్టించుకున్నాడు 4,000, నాకు ఇంకా గుర్తుంది. తర్వాత ఇంకా ఒకరోజు నాకు మనీ అవసరమయ్యి డాడీ కొంచెం నాకు 10,000 పే, అంటే ఇండస్ట్రీకి వచ్చాక జాబ్ లేదు కదా, షూటింగ్ ఉంటేనే డబ్బులు లేకపోతే లేదు. సో డాడీ కొంచెం మనీ హెల్ప్ చేస్తారా, 10,000 మళ్ళీ ఇస్తాను మీకు అని అడిగాను. సరే నా దగ్గర లేవు, అప్పటికి వారం రోజులు అడిగిపించుకున్న తర్వాత ఫైనల్గా వన్ డే హీ గేవ్ మనీ 10,000 అండ్ నాకు వెంటనే ఇచ్చేసేయాలి నువ్వు, నేను వేరే వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్కి తీసుకొని వచ్చా అని చెప్పారు. సరే అని చెప్పి తీసుకున్నాం. తర్వాత ఒక ఫైన్ డే నేను మా పెద్దనాన్ని మళ్ళీ నన్ను చిన్నప్పటి నుంచి పెంచిన పెద్దనాన్న, అమ్మ, నా అమ్మ రాలేదు, అక్క, బావ అందరు తిరుపతికి వచ్చారు, నన్ను కూడా తిరుపతికి రమ్మని చెప్పారు. ఐ నెవర్ ఫర్గెట్ దట్ డే ఇన్ మై లైఫ్. అంటే మళ్ళీ నా లైఫ్ నాకు మా పెద్ద మా పెద్దనాన్ని కలుస్తున్నా 3-4 ఇయర్స్ తర్వాత అని చెప్పి ఇక్కడ నుంచి నేను వెళ్ళాను. వెళ్ళితే అక్కడ మాకు తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ తోటి ఒక సంబంధం మాట్లాడుకోవడానికి అందరం వచ్చాము అక్కడికి. సో పెళ్ళి చేయడానికి అంతా అయిపోయింది. ఆ అబ్బాయి ఓకే అంటే మాకు ఓకే అని చెప్పాడు. ఆ అబ్బాయి ఏమో ఇప్పుడు చిన్నపిల్ల నన్ను చేసుకోవడం ఏంటి, మీకు ఏమన్నా పిచ్చ అక్కర్లేదు అని చెప్పి హీ అవాయిడెడ్. బట్ స్టిల్ మాకు ఒక నమ్మకం ఉండే, నేను అక్కడనే ఉంటాను, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అన్నట్టు అయిపోయింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత కొన్ని డేస్కి సడన్గా మా పెద్దనాన్న కాల్ చేసి, ఇలా తిరుపతిలో ఒక పెద్దనాన్న ఉంటారు, తను కాల్ చేసి ఇలా శ్రీధర్ చనిపోయాడు అని చెప్పాడు. శ్రీధర్ అంటే అబ్బాయి? అబ్బాయి ఎలా అంటే ఇట్లా సమ్ యాక్సిడెంట్లో చనిపోయాడు, వాటర్లో పడి. ఇంకా నాకేం అర్థం కాలేదు. పెళ్లి చేసుకున్నా నేను, చాలా డ్రీమ్స్ ఊహించేసుకున్నాను నేను తిరుపతి వెళ్ళిపోతాను అది ఇది. ఎంగేజ్మెంట్ అయిపోయాక? ఎంగేజ్మెంట్ అవ్వలేదు, జస్ట్ మాట్లాడుకుంటున్నాము. సరే ఇంకా ఇలా అయితే కాదని చెప్పి నేను ఎవరికి చెప్పుకోవాలి తెలియక మా డాడీకి ఫోన్ చేశాను, ఇలా శ్రీధర్ చనిపోయాడు అంటే డాడీ. మా డాడీ నా 10,000 ఎప్పుడు ఇస్తావు, ఎన్ని రోజులు అవుతుంది తీసుకొని, ఫోన్ అయితేట్లే ఫోన్ చేస్తే అన్నాడు. అరే ఫోన్ అయితే పోవడం ఏంటి, మొన్న నేను షూటింగ్లో ఉన్నా, నీ డబ్బులే కదా నీకు ఇచ్చేస్తా అని చెప్పా. మళ్ళీ మా అక్కకు ఫోన్ చేసి ఇలా చెప్తే నేను రేపు పొద్దున్న అకౌంట్లో వేస్తాను, మీ డాడీ మొహం మీద కొట్టేసే, మీ డాడీ డబ్బులు నీకు ఏం అక్కర్లేదు, ఇన్ని రోజులు ఏం పెట్టలేదు, 10,000 నువ్వేం పారిపోగాని అని చెప్పి మా అక్క నెక్స్ట్ డేనే తను నాకు పంపించింది. నేను మళ్ళీ మా డాడీకి డబ్బులు ఇచ్చేసాను. ఆ రోజు డిసైడ్ అయిపోయాను. అంటే నేను ఒకవేళ పెళ్ళి అయిపోయి ఉంటే నా లైఫ్ ఏమైపోయేది అని ఆలోచించట్లేదు మా డాడీ. జస్ట్ హీఈస్ థింకింగ్ ఓన్లీ హిస్ 10,000 రూపీస్ మనీ బ్లైండ్లీ. ఐ ఫెల్ షేమ్ ఆన్ మై లైఫ్.
ఇన్ని రోజులు నా ఎడ్యుకేషన్ అంతా ఖరాబ్ అయిపోయింది, ఎక్కడెక్కడో చదువుకున్నాను, ఎక్కడెక్కడో ఉన్నాను, లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయి మళ్ళీ మొదటికి వచ్చింది అన్నట్టు బాగా అయి. సో ఆ టైంలో బాగా ఒక్కదాన్ని పడుకోవాలంటే కూడా భయం వేసేది, చాలా భయపడేదాన్ని. అప్పుడు తేజ గారు ఊరికే అందరితోటి ఈ అమ్మాయికి పెళ్లి చేసేస్తాం, ఏదైనా సంబంధం ఉంటే చూడండి, సమీర్ అన్న, రసూల్ గారు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు, వీళ్ళందరికీ చెప్పేవాడు. సో ఆ టైంలోనే నాకు యాక్చువల్లీ చైతన్య అని డైరెక్టర్ ఉన్నారు కదా, రౌడీ ఫెల్లో, తను అప్పుడు లిరిక్ రైటర్, తను ఒకరోజు నేను తన్ని కలిసి అడిగాను ఎవరైనా ఉంటే రాజమౌళి గారిని కలవాలి, రాజమౌళి గారి మూవీ ఏదో స్టార్ట్ అవుతుంది కదా, ఒక చిన్న క్యారెక్టర్ చేసినా పర్వాలేదు అని అడిగాను. సో కన్నన్ అనే ఒక అతను ఉన్నాడు, రాజమౌళి గారికి చాలా క్లోజ్, తను చెప్తే రాజమౌళి గారు వింటారు, నువ్వు తనతో మాట్లాడని చెప్పి కన్నన్ నెంబర్ ఇచ్చారు. కన్నన్కి కాల్ చేస్తే హీఈస్ తమిళియన్ కదా, కొంచెం మంచిగా ఉండే వాయిస్ వినడానికి. సో నాకు తమిళ అంటే ఒక మంచి ఇంప్రెషన్ కూడా ఉంది కదా, ఫస్ట్ నా మూవీ తమిళ్, వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకున్నారు, అందరూ అలానే ఉంటారు అన్న ఫీలింగ్ కూడా. సో దారుణంగానే ఆయన గట్టిగా తిట్టి ఇంకేం పని లేదా పెట్టేసాయి. నేను అసలు తన్ని రాజమౌళి గారిని కలవాలి అని అడిగి చెప్పిందే లేదు, తను మాత్రం నన్ను పెట్టేశారు 2-3 డేస్. తర్వాత ఒకరోజు కాల్ చేసి ఐఎమ్ ఇన్ సమ్ లిటిల్ టెన్షన్, నేను మళ్ళీ కాల్ చేస్తానమ్మా నీకు అని చెప్పాడు. సో ఫైనల్గా ఏమనుకున్నాను, సరే ఈయన ఇలా కాకపోయినా అసిస్టెంట్ డైరెక్టర్గానే జాయిన్ అవుదాంలే నెక్స్ట్ మూవీకి అనుకున్నా. ఇంకా రాజమౌళి గారి గురించి చెప్పిందే లేదు, తనకి అడిగిందే లేదు. సో తర్వాత తను మూవీ ఆడియో రిలీజ్కి కూడా ఆఫీస్ దగ్గరకు వచ్చి చూడడం, నేను మళ్ళీ కలవడం. తర్వాత నిన్ను కలిసాక ప్రివ్యూ టైంలో ఫస్ట్ టైం మళ్ళీ నేను తనతో ట్రావెల్ చేసి ఆ మూవీ అప్పుడు కలిశాను. అక్కడ తనది డబ్బింగ్ జరుగుతుంది ప్రసాద్ ల్యాబ్స్లో, అక్కడ వెళ్ళి కలిశాను. కలిస్తే మళ్ళీ ఫస్ట్ టైం మేమిద్దరం, వర్షం పడుతుంది, వర్షంలో నేను వస్తున్నా, తను కనబడి మాట్లాడాం. తర్వాత 3-4 టైమ్స్ మేము ఫోన్లో మాట్లాడుకున్నాం. ఒకరోజు తను, ఆ రోజు మా కజిన్ది సంథింగ్ బర్త్డే సంథింగ్ ఏదో, వి ఇన్వైటెడ్ ఇంటికి రండి భోజనానికి అని చెప్పాము. హి సెడ్ నో నో, ఐమ్ నాకు చాలా మీటింగ్స్ ఉన్నాయి, నేను రాను అది ఇది అని చెప్పాడు. తర్వాత వచ్చిండు, వచ్చిన తర్వాత హీ ఆస్క్డ్ మీ డైరెక్ట్లీ, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అప్పటికి తన గురించి నాకేం తెలియదు, నా గురించి తనకేం తెలీదు. నేను అన్నాను, అదేంటి పెళ్లి చేసుకోవడం ఏంటి అంటే, ఎవరికి అడగాలో చెప్పు, నేను వాళ్ళని అడుగుతాను. మా మమ్మీని అడగాలి, మా మమ్మీ లేదు, ఇంకెవరిని అడుగుతావు, మా అక్క వాళ్ళని అడుగు, మా అక్క వాళ్ళు ఓకే అంటే నేను చేసుకుంటాను అని చెప్పాను. నెక్స్ట్ డే వెళ్ళి తేజ గారికి చెప్పాను, ఇలా అడిగారు సార్ తను ఏం చేయాలి అని అడిగాను. అయితే తను తేజ గారు చెప్పారు, తను రైటర్, చాలా మూవీస్కి రైటర్గా కూడా చేశారు, డైరెక్షన్ కూడా చేశారు, తను కంప్లీటెడ్ ఎంఎస్సీ కంప్యూటర్స్ గోల్డ్ మెడలిస్ట్, డ్రామా థియేటర్ ఆర్ట్ స్టూడెంట్. సో దాన్ని చేసుకుంటే ఇంకేం ప్రాబ్లం ఉండదు నీకు, ఇవి సేఫ్ చేసుకోవచ్చు అని చెప్పాను. సరే అలా ఇలా అప్పటికే అందరు ఇండస్ట్రీలో పెళ్లి చేసుకుంటున్నారు. జస్ట్ తనకి నేను అక్టోబర్లో తను నన్ను అడిగాడు, నవంబర్లో పెళ్ళి అయిపోయింది. వీ నెవర్ వెన్ కాఫీ షాప్, సినిమా హాల్, ఏం జరగలేదు. జస్ట్ నేను వెళ్ళాను మా ఇంటికి, మా పెద్దమ్మ వాళ్ళతో మాట్లాడాను. పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా వెళ్ళలేదు, జస్ట్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనంతపూర్లో. అక్క వాళ్ళు కన్నంతో మాట్లాడారు. సో ఓకే, కానీ తను ఏం మాట్లాడుతున్నాడో మాకు అర్థం కావట్లేదు. మీరు ఇప్పుడు తేజ గారు ఉన్నారు, చేసుకో, ఆయన సపోర్ట్ ఉంటానంటే చేసుకో అని చెప్పారు. తేజ గారు అన్నారు, సేమ్ క్యాస్ట్, వాళ్ళు కూడా రెడ్డీస్, మేము కూడా రెడ్డీస్, సో ప్రాబ్లం ఏం లేదులే అని చెప్పి పెళ్ళి చేసేసారు. ఎవరు రెడ్డీస్? కన్నన్ వాళ్ళు. అవును, వాళ్ళు తమిళ రెడ్డి. తమిళ్లో రెడ్డీస్ కూడా ఉంటారా? కన్నన్ రెడ్డి. అయ్యో, మా అత్తకు చాలా క్యాస్ట్ ఫీలింగ్, మా కొడుకు ఎవరిని చేసుకున్నాడో ఏమో, మేము చాలా పెద్ద క్యాస్ట్. దే ఆర్ లైక్, వాళ్ళు ఏంటంటే కన్నన్ రెడ్డీస్ అంటే దే ఆర్ లైక్ ఫ్యామిలీ మెంబర్, ఐ మీన్ బ్రాహ్మిన్స్ ఈక్వల్ టు, దే వోంట్ ఈట్ నాన్ వెజ్. వాళ్ళు ఉండేది కూడా బ్రాహ్మిన్స్ కమ్యూనిటీ దగ్గరే ఉంటారు వాళ్ళు. సో అలా పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళికి మాత్రం పెద్దమ్మ, పెద్ద నాన్న, అక్క, బావ, అందరు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చారు. ఈవెన్ ఐ ఇన్వైటెడ్ మై డాడ్ ఆల్సో, మా డాడీ వాళ్ళ పెద్దనాన్న, అందరూ అన్నారు ఎవరు చేసుకుంటున్నారు, ఎవరినో చేసుకుంటుంటావు, ఏ ఇంటర్ క్యాస్ట్ ఫెలోనో. అరే, నేను చేసుకుంటున్నా, నా డబ్బులతోటి నేను పెళ్ళి చేసుకున్నా. పెళ్ళికి రమ్మంటే కూడా మా చుట్టాలు ఒక్కొక్కడు ఒక్కొక్క మాట మాట్లాడారు, ఇష్టం ఉంటే రండి, లేకపోతే లేదు పెళ్ళి అని చెప్పి పెట్టేశాను. తర్వాత పెద్దమ్మ వాళ్ళందరూ వచ్చారు, వచ్చి ఆ రోజు పెళ్ళి చేశారు. మరుసటి రోజు అందరు వెళ్ళిపోయినట్టు వచ్చారు అందరూ. పెళ్ళి ఇక్కడే సత్యసాయి నిగమంలో అయింది. పెళ్ళికి కావాల్సిన మనీ మొత్తం కూడా కన్ననే పెట్టుకున్నారు మా దగ్గర నుంచి. హీ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. నా నుంచి వెళ్ళింది ఏంటంటే, నేను అప్పటికే ఇంట్లో ఉండేదాన్ని కదా హౌస్లో, మా ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ అంతా నా ఇంట్లో ఆల్రెడీ రెడీగా ఉంది. సో ఇంకా కన్ననే పెళ్ళి చేసుకొని
పెళ్ళికి అందరు వచ్చారు, రాజమౌళి గారు, వినాయక్ గారు, చాలా పెద్ద. నైట్ 1:30కి పెళ్ళి అయితే కూడా ఆల్మోస్ట్ క్రిష్ణ. హైలైట్ ఏంటంటే కృష్ణకి ఆర్ గుడ్ ఫ్రెండ్. ఓకే, కృష్ణి నేను ఎప్పుడు రామంతపూర్లో ఉన్నప్పుడు అసలు ఇండస్ట్రీకి రాకముందే నేను ఫోన్లో 2-3 times మాట్లాడాను కూడా, తన నెంబర్ తెలుసుకొని ట్రేసింగ్ చేసి. అసలు ఆ నెంబర్ ఎట్లా తెలుసుకున్నామంటే ఒకరి త్రూ ఒకరి త్రూ అట్లాంటే. నేను మళ్ళీ ఫస్ట్ టైం తన్ని కలవడం పెళ్ళిలో. దానికి ముందు నేను చాలాసార్లు తనకి ఆర్టిస్ట్గా నా ఫొటోస్ చూడండి సార్ అది ఇది అని పంపించా. వాళ్ళు ఎప్పుడు నన్ను ఇన్వైట్ చేయలేదు రమ్మని చెప్పి, కానీ కట్ చేస్తే నా పెళ్ళిలో హీ బికమ్ నవ్ అన్న క్రిస్టియన్ అని కలవడం. తర్వాత పెళ్ళి అయిపోయింది, అమ్మ వాళ్ళు కూడా, కన్న వాళ్ళ పేరెంట్స్ రాలేదు పెళ్ళికి. కన్న యాక్చువల్లీ భయపడ్డాడు వాళ్ళ ఇంట్లో చెప్పడానికి, సో వాళ్ళకి తెలియదు మాకేమో వస్తున్నాడు 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 అని లాస్ట్ వరకు చెప్పారు, తర్వాత తెలిసింది. అప్పుడు అమ్మ వాళ్ళు ఏమనుకున్నారు, ఇంకా పేరెంట్స్ రాకపోతే ఎందుకు గొడవలు ఎందుకు, ఊరికే విని అంతమంది పెద్దవాళ్ళు వచ్చిండ్రు ఎక్కడికి వెళ్ళిపోతాడు ఈయన మిమ్మల్ని వదిలేసి, ఏం వెళ్ళిపోడు నువ్వేం సైలెంట్గా ఉండు అని చెప్పారు. నెక్స్ట్ డే మా ఇంట్లో పెళ్ళయింది, పెళ్ళైన తెల్లారి చూస్తే సత్యనారాయణ స్వామి వ్రతం, ఆ నెక్స్ట్ డే చూస్తే ఎవరు లేరు. ఆ సత్యనారాయణ స్వామి వ్రతం రోజు రాత్రి అందరు వెళ్ళిపోయారు, మళ్ళీ నేను మా ఆయన ఇంతే జీవితం. ఓకే, మళ్ళీ ఒంటరి లైఫ్ అంటారు చూడు. ఆ నెక్స్ట్ 4-5 days కన్నా మళ్ళీ నాగార్జున సాగర్ వెళ్ళిపోయారు సిట్టింగ్, శక్తి మూవీ స్టోరీ సిట్టింగ్కి. సో మళ్ళీ బ్యాక్, మళ్ళీ నేను ఏమైనా మళ్ళీ డిప్రెషన్, ఏంటబ్బా పెళ్ళైపోయింది ఆ ఇంట్లో ఉండాలి, కన్న లేడు, కన్న ఏమో వెళ్ళిపోయాడు. ఇది మీ హస్బెండ్తో కలిసి విందాం ఈ టాపిక్ అంతా. ఓకే సార్, కన్నన్ గారు రండి సార్, వెల్కమ్ టు మై షో. వెల్కమ్ కన్న. మామూలుగా పిల్లల వల్ల పేపర్కి ఎక్కిన వాళ్ళు ఉన్నారు, పోలీస్ స్టేషన్కి ఎక్కిన వాళ్ళు ఉన్నారు, కోర్టుకి ఎక్కిన వాళ్ళు ఉన్నారు. మీ వల్ల మీ ఆరికి వల్ల మీరు ఇంటర్వ్యూకి ఎక్కారు ఫస్ట్ టైం. అంటే ఆయన పర్సనల్ ఇంటర్వ్యూస్ చాలా ఉండుండొచ్చు, బట్ నా కోసం ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చాడు. ఆఫ్టర్ లాంగ్ టైం కెమెరా ముందుకు వస్తున్నారు ఆయన. అంటే నార్మల్గా తిను, నార్మల్గా ఎప్పుడు వెళ్ళడు, ఈజ్ నాట్ లైక్ పబ్లిక్ మూవింగ్. ఇన్ తను మూవీ చేసిన దానికి కూడా ఆడియో రిలీజ్ కానీ వేరే వేటికన్నా కానీ ఏం వెళ్దాంలే అన్నట్టు ప్రమోషన్స్కి చాలా దూరంగా ఉంటాడు. అట్లాంటిది ఫైనల్గా మీరు రప్పించారు ఇన్ని. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర ఒకడు వెళ్ళి వైఫ్ వెళ్ళి చెప్పిందంటే, అలా నా హస్బెండ్ నైట్ అంతా నిద్రలో మాట్లాడినే ఉన్నాడు, ఎంత చెప్తున్నాను ఆపలా, ఏ ట్రీట్మెంట్ చేస్తున్నాను ఆపలా, మీరు ఏదైనా చేయగలరంట. ఓకేమ్మా ఒక 10 minutes ఇవ్వమ్మా అని చెప్పి లోపల తీసిన వెళ్ళి మీరు బయట ఉండండి అని చెప్పి టెస్ట్ చేసేసి వచ్చి ట్రీట్మెంట్ ఉందిమ్మా అలాంటే రాసి ఒక షీట్ ఇచ్చున్నాడు. అది చూసి ఏంటండి అలాంటిది, అతని పగళ్ళు నువ్వు మాట్లాడ వదిలే ఉంటే వాడు ఎందుకు నైట్ మాట్లాడబోతున్నావు ఇప్పుడు చెప్తున్నావా, ఆయన చెప్పారు కదా చెప్పి నువ్వు మాట్లాడుకునే ఉన్నావు. నేను ఎక్కువ మాట్లాడతాను. శక్తి సినిమా అక్కడ చెప్పండి, దాంట్లో మీరు ఇన్వాల్వ్ అవుతే అవ్వండి చెప్పండి. అక్కడ యాక్చువల్లీ అప్పుడు శక్తి సినిమా రిలీజ్, శక్తి సినిమా మూవీ స్క్రిప్ట్ వర్క్ చెప్పలేదు, చెప్పలేదు. పెళ్ళయింది, ఆ పెళ్ళైన 1-15 days సారా వీరాజు మూవీ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వెంటనే అప్పుడే చాలా ప్రాబ్లమ్స్ తెలంగాణ, చాలా చాలా సివియర్ ఇష్యూస్, గొడవలు, వాటి వల్ల మూవీ ఎక్కువ థియేటర్స్లో ఆడలేదు, క్లోజ్ చేసేసారు చాలా డేస్. ఐ థింక్ మీకు తెలిసే ఉంటుంది ఒక 2-3 months వరకు చాలా రిస్ట్రిక్షన్స్. సో ఆ టైంలో సినిమా చూసిన వాళ్ళకంటే ఏమంటే వచ్చింది పోయింది కూడా ఎవరికి గుర్తులేదు. బట్ దానికి చాలా అవార్డ్స్ వచ్చాయి, కానీ కన్నన్కి మూవీని కరెక్ట్ టైంలో రిలీజ్ చేయలేకపోవడం ఇట్స్ అవర్ బ్యాడ్ లక్ ఆఫ్టర్ మ్యారేజ్ ద సిచ్యువేషన్. కానీ కన్న నెక్స్ట్ ఖాళీగా ఏం లేడు, వెంటనే శక్తి మూవీ స్క్రిప్ట్ వర్క్కి వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. తను వెంటనే పెళ్ళైన 3rd-4th days వెళ్ళిపోయాడు నాగార్జున సాగర్కి. ఐ స్టిల్ రిమెంబర్ సత్యానంద్ గారు, తిను, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు శక్తి మూవీ సిట్టింగ్ కోసం వెళ్ళారు స్టోరీ కోసం.
మళ్ళీ నాకు ఈ లోన్లీ ఫీలింగ్, మళ్ళీ నేను ఒక్కదాన్నే ఉండాలి, మళ్ళీ లైఫ్ అంతా మొదటికి వచ్చింది అని. సో అప్పుడు కన్నా చెప్పారు, నువ్వు కావాలంటే డిగ్రీ కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పి. డిగ్రీ అంటే అది నేను హైదరాబాద్ రాగానే ఇంటర్మీడియట్ ప్రైవేట్గా కట్టి మళ్ళీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను సిఈసిలో. డిగ్రీ కూడా రామంతపూర్లో జాయిన్ అయ్యాను. డిస్కంటిన్యూ చేసి ఇండస్ట్రీకి వచ్చాను. అంటే డిస్కంటిన్యూ మీన్స్ వదిలేయలేదు, ప్రైవేట్గా రాద్దాము ఎగ్జామ్స్ అన్న దీంతో. సో హీ ఎంకరేజ్డ్ మీ, నువ్వు వెళ్ళి డిగ్రీ చేసుకోవచ్చు కదా. అంటే నేను అన్న డిగ్రీ మళ్ళీ ఇప్పుడు నేను రోజు రామంతపూర్కి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి వచ్చేసరికి నా సగం జీవితం అయిపోతుంది, నేను పోను కాలేజ్కి అని చెప్పాను. సరే మరి ఏమన్నా జాయిన్ అవ్వు, నాకు ఫ్యాషన్ డిజైనింగ్ జాయిన్ అవ్వాలంటే ఇష్టం, జాయిన్ అవ్వు అని చెప్పాను. బట్ లవ్ స్టోరీ దగ్గర రాదు, లవ్ ఏంటి క్లారిటీ రాలేదు. డైరెక్ట్ హీ ఆస్క్డ్ మీ, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు అనుకుంటున్నా. చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది నాకు ఆ టైం తర్వాత. బాగా ఇంట్రెస్ట్ సినిమా అంటే, సినిమా బుక్స్ లిటరేచర్ అంటే బాగా ఇంట్రెస్ట్. బాలా సార్ది తమిళ్ డైరెక్టర్ బాలా సార్ది నాన్ కడవుల్ ఉంటే సినిమా, అది నేనే దేవుడిని. అది రీసెర్చ్ వర్క్ అన్నీ చేసి ఆ స్పిరిచువల్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. యాక్చువల్గా తల్లిదండ్రుల్ని నమ్మేవాళ్ళు, తల్లిదండ్రుల్ని లవ్ చేసేవాళ్ళు కంపల్సరీ స్పిరిచువల్ ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే తల్లిదండ్రులే దేవుడు కాబట్టి లేదంటే ఎవడం చెప్పలేరు అట్ దిస్ టైం. సో నాకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను ఐ ఫీల్ లైక్ నేను అఘోరంగా మారిపోతా, నా మనకు పెళ్ళి ఇంత జరగదని అదే ఫీలింగ్లో దా ఉన్నాను. అప్పుడు ఇంత గడ్డం, మెడలో ఇన్ని రుద్రాక్షలు, చేతికి ఇన్ని కడియాలు, వెన్ ఐ సా ఫస్ట్ టైం అలా ఉన్నాను. దెన్ ఐ చూసాను, ఫస్ట్ టైం చూసాను. చూసేసి తర్వాత అది మన చెప్పలేము. యాక్చువల్గా ఏంటి అంటే ఫస్ట్ టైం నువ్వు నన్ను ఎక్కడ చూసావు చెప్పు. ఇదే మరి చెప్పింది ఇంతకు ముందు కాదు, గుర్తుందా లేదా అని టైం వచ్చింది. ఫస్ట్ నన్ను ఎప్పుడు చూసావు చెప్పు. ఫస్ట్ నేను వచ్చి నేను ఎక్కడ చూసానంటే మన తమ్మారెడ్డి భరద్వాజ్ గారి ఆఫీస్ ఉంది, ఆ పైన దా ఫస్ట్ టైం చూసాను. నేను మాట్లాడినంత ఈ పక్క ఆ పక్కంటే తిరిగినే ఉండింది. ఫస్ట్ జోగినాయుడు వాళ్ళ ఆఫీస్ అది ఫ్లోర్ కట్ చేయకు. సో నేను పెళ్ళి చేసుకుని నాకు పెళ్ళి జరగదు అలా అలా అంటూ ఉన్నాను. బట్ ఆ ఒక సెకండ్ ఎప్పుడూ నేను ఒక్కటి బిలీవ్ చేస్తానండి. ఇప్పుడు బుద్ధుడికి ఎలా డెడ్ బాడీని చూసిన ఉన్నే, ఓ చావుని చూసిన ఒక సెకండ్, గాంధీకి ఎలా తన్నిన ఉన్నే కింద పడిపోయాడు ట్రైన్లో ఉండి ఆ ఒక్క సెకండ్, అలా జీవితంలో ఒక్క సెకండ్ మార్పులు తెచ్చినవచ్చు కొంతమందికి. జీవితాన్ని మార్చి రూట్ని అన్నీ మార్చేసు, అలా ఒక్క సెకండ్ మారేది ఆ డెసిషన్ మేకింగ్. అందరికీ ఆ ఒక సెకండ్ జరుగు, కానీ ఎంతమంది తొందరగా డెసిషన్ తీసుకుంటున్నాము, ఎంతమంది లేట్గా తీసుకుంటున్నాము బట్టి నేను అప్పుడే తీసుకున్నాను. కానీ అది చెప్పడానికి కొంచెం టైం తీసుకున్నాను, ఎందుకంటే నేను కొంచెం తెల్ల నాకు, నేను కొంచెం భయంకర ఇదిగా ఉంటున్నా, ఇది పాపం ఆ పాప సెట్ అవునో అలా అలా అంటే. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాము, భోజనానికి పిలిచింది, భోజనానికి వెళ్ళాను. ఇల్లంతా చాలా నీట్గా పెట్టి ఉంది, ఇల్లు గిల్లు అన్నీ, భోజనం సూపర్గా ఉండింది. అక్కడ కాంట్రాస్ట్ అయింది, నాలాగనే నా లైఫ్లో ఉండేవాళ్ళు ఉంటుంటే పెట్టిగండి, అందరూ చెప్తారు నీలాగనే ఉంటాను, బ్యాలెన్స్ అవ్వదు, ఇన్బ్యాలెన్స్ అవ్వదు. ఎప్పుడూ నన్ను ఎప్పుడూ అడుగుతారు నాన్ వెజ్ బెస్టా వెజిటేరియన్ బెస్టా అంటే. ఒకవేళ నాన్ వెజ్ అందరూ నాన్ వెజ్ తినాలంటే పెట్టిగండి, పక్కన మనుషులే ఉండరు. అందరూ వెజిటేరియన్ తినాలంటే ఒక్క చెట్టు కూడా ఉండదు. సో 50% వాళ్ళు ఉన్నారు కాబట్టి 50% బ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడు దేవుడు బ్యాలెన్స్ చేసుకునే ఉంటారు. అలా దేవుడే బ్యాలెన్సింగ్గా పంపించాడు పోలు ఉంది. అంటే ఆ ఇదే ఇల్లు అన్నీ నీట్గా ఉండేది అన్నీ చూసిన తర్వాత నేను అప్పుడు ప్రపోజ్ చేశాను. అప్పుడు అడిగినప్పుడు కూడా చెప్పాను, నేను సెల్ఫిష్ యాక్చువల్గా ఆ టైంలో, ఇల్లంతా ఇంత సగం, ఎందుకంటే నేను డైరెక్ట్ ఆపోజిట్, నా ఇంట్లో నేను పడుకుంటే 3 డేస్ కూడా లేచి కూడా నేను రాను. బుక్ అలానే ల్యాప్టాప్లో మూవీస్ అన్నీ చూసుకుని అక్కడనే బుక్ చదివిని తిన కూడా వెళ్ళను, ఎందుకంటే ఆ టైం వేస్ట్ అయ్యి గడ్డం పెట్టేది స్టైల్ గీలంతా లేదు, లేసినెస్. ఈ టైంకి వేస్ట్ చేయవద్దు, ఈ టైంని వేరే ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఆలోచిస్తా. అది కొంతమంది లేసినెస్ని కూడా చెప్తాం, మనకు అది అనవసరం అంటే ఆలోచిస్తాం. నా రూట్ ఏదో అలానే ఉండిపోతా అంట, రెస్ట్రిక్టెడ్గా ఉండిపోయాను, నా రూట్లే ఉండిపోయాను అంట. మా అమ్మ నాన్న ఎవరిని కూడా నా నా సర్కిల్ లోపల వదలను. ఎగ్జాంపుల్ ఏంటంటే కరెంటు కట్ అయిపోయింది, బ్యాటరీ ఉంది ల్యాప్టాప్లో, లేదు డార్క్గా ఉంది రూమ్ ఉంటే కూడా ఐ కెన్ ఫైండ్ మై డివిడీస్, లవ్ సినిమాస్ లేదు ఈ సినిమా ఏ పక్క ఉండుంటే అలానే తడవి తీసేస్తా, ఎందుకంటే ఏది ఎక్కడ పెట్టానో అది అక్కడనే ఉండాలంటే ఫీల్ అవుతాను. కానీ అది మిగతా వాళ్ళకి బయట ఉండి చూస్తే చెత్తలాగా ఉండు, రూమ్ మొత్తం డివిడీ బుక్స్ ఏంట్రా అంటే
అది నాకు వచ్చి ఒక సింక్లో ఉండు, మ్యాట్రిక్స్ సినిమా లాగా నాకు అన్నీ ఒక సింక్లో ఉండు. కానీ అమ్మాయి ఇంట్లో చూసినోడే షాక్, ఎందుకంటే నాకుండే పెద్ద నెగటివే అది, అందరూ చెప్తారు. అది షాక్ అయినోడి నేను చెప్పాను సెల్ఫిష్గా, నువ్వు ఇల్లే ఇంత బాగా చూపించుకున్నావు అంటే నన్ను పెళ్లి చేసినంత నన్ను బాగా చూసి ఉంటావు అందుకోసం పెళ్లి చేసి, నేను సెల్ఫిషే అలాంటి అడిగాను. ఫస్ట్ అలా అలా అన్నారు, తర్వాత అందరూ చెప్పి తేజ గారు అందరి దగ్గర మాట్లాడిగంటాడు ఓకే అంటే వాళ్ళ పేరెంట్స్ని కన్విన్చేసి తర్వాత పెళ్లి చేసినాడు. మనిషి ఫర్టిలైజ్ ల్యాండ్గా లేకుండా ఉండే మనిషి ల్యాండ్గా ఫెర్టిలైజ్ ల్యాండ్గా మారాలంటే రెండు లేడీస్ వల్లదండి ఒక జరుగు, ఒకటి తల్లి లేదంటే బెల్లం. ఈ రెండు లేదు, అది రెండు సరిగా ఆ లవ్ దొరకని కొన్ని మంది అన్కల్టివేటెడ్గానే ఉండిపోతారు. థాట్ ప్రాసెస్లో నేను చెప్తున్నా, నన్నే మీరు అడిగారంటే సారాయి వీర్రాజ్ అప్పుడు నేను చేసింది కొంచెం ఇమ్మెచ్యూర్డ్గా ఉంటాం, కొన్ని సీన్స్ లేడీస్ సీన్సో బిడ్డల సీన్సో కథనో ఒక కథని వినే ప్రధానము ఒక కథని చెప్పేది. కానీ నా పెళ్ళికి తర్వాత నాకు బిడ్డ పుట్టిన తర్వాత నువ్వు చెప్పారంటే వేరేలాగా ఉండు నా ఐడియాలజీ ప్రాసెస్ అని. అది నాకు రామలక్ష్మణ్ మాస్టర్ దగ్గర ఉండి తెలిసినాను. అండ్ ఎప్పుడు యాక్షన్ చేసేప్పుడు ఇదికి ముందరంతా ఎలా అంటే ఇదిని బాగా చేసేవాళ్ళ ఆయన స్టంట్ అసిస్టెంట్గా ఉండి యాక్షన్ డైరెక్టర్గా మారినప్పుడు కూడా ఇది బాగా చేసేయాలా దూకేయాలా ఫుల్గా తినేస్తారు దూకేస్తారు. అది 70 feet ఉండి 80 feet ఉండి దూకేస్తారంట. కానీ ఇప్పుడు కార్లో అల్లనే 100 kilometers సప్పుట కొట్టేస్తారంట. కానీ ఇప్పుడు 30 kilometers దాడగానే ఫస్ట్ వైఫ్ ఫేస్ గుర్తుకొస్తుంది, నెక్స్ట్ బిడ్డ ఫేస్ గుర్తుకొస్తుంది అన్నప్పుడు కొంచెం ఆగుతుంది ఆగుతుంది అనేలాగా ఫీల్ అయ్యారు. కంట్రోల్ అవుతుంది వేగం ఆవేశం కంట్రోల్ అయ్యి ఛానలైజ్డ్ అవుతుంది అన్నారు. నేను ఫస్ట్ అది ఏం థింక్ చేశాను, ఇదన్నీ నెగటివ్, ఈ ఆవేశం తగ్గిపోతే తర్వాత ఎందుకు ఉండాలి అలాంటే ఫీల్ అయ్యాను. ఎందుకు పెళ్ళి అది తర్వాత అలా అందువల్లనే నేను పెళ్ళి వద్దు అలా అలా అని ఫీల్ అయ్యాను. మొన్న ఈ సినిమా ఉయ్యాలవాడ చేసినప్పుడు ఆయన చిరంజీవి గారు ఒక మాట చెప్పారు నీకు, ఇప్పుడు కొంతమందికి కథ చెప్పాలంటే పోయి నేనే వెళ్ళాలి హిందీ వాళ్ళకు ఇప్పుడు తమిళ వాళ్ళకి పంపించారు ఆయన హీరో. మన పోయి చెప్పేప్పుడు ఏమవుతుంది అంటే భయం ఫస్ట్ ఉంది, కడుపు తిప్పేస్తుంది, ఎందుకంటే మనదా ఫస్ట్ చెప్తున్నాము వాళ్ళ కథ, వాళ్ళకి నచ్చాలి కదా, ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ చిన్నదిగా కూడా ఉంటా అంటే భయం భయంకరంగా ఉంటుంది. అది చెప్పినప్పుడు ఆయన అడిగారు బండిలో బ్రేక్ ఎందుకు ఉంది అంటే అడిగారు. నేను చెప్పేసి వచ్చిన తర్వాత భయం ఉండిందా, బరువు ఎక్కువ ఉండి ఉండి భయం ఉండిందా, అవును సార్ బండిలో బ్రేక్ ఎందుకు ఉంది అంటారు. నేను షాక్ అయ్యి సార్ మన స్లోగా సేఫ్టీగా వెళ్ళడానికి మన స్పీడ్గా వెళ్ళడానికే బ్రేక్ ఉంది, ఎందుకంటే ఎంత స్పీడ్ కావాలన్నా వెళ్ళి బ్రేక్ ఉంది కదా సేఫ్టీ అయిపోతూ ఉంటారు. సో భయం టెన్షన్ కంగారు ఇది అన్నీ ఏంటంటే బ్రేక్ లాంటిది, ఫ్యామిలీయో అందరమే ఏంటంటే బ్రేక్ లాంటి వాళ్ళు. సో వీళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు ముందుకు వెళ్ళిపోతావు, ఎందుకంటే నీకు ఏది జరుగుతున్నా సేఫ్టీ చేయడానికి వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఉన్నారనే థాట్ ప్రాసెస్లో నువ్వు ముందుకు వెళ్తావు. ఎప్పుడు అది ఉండాలా, నేను 150 hours చేస్తున్నాను నాకు అది ఉంది జనాల కోసం, నేను ఇది ఉంది కాబట్టి హోంవర్క్ చేస్తావు అన్నీ ప్రిపేర్ అవుతావు అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్తూ ఉన్నారు. సో నాకు అది ఫస్ట్ భయంగా ఉండింది, తర్వాత చూస్తే అది నిజం న్యాయం అది ఉండాలంట. పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు నన్ను అడిగారంటే పెట్టుకోండి ఇదే సారాయి విరాజ్ కాదని నేను వేరేలాగా చెప్పడానికి స్టార్ట్ చేసి ఉంటా, వేరేలాగా ట్రై చేస్తా, వేరేలాగా రీచ్ అవ్వడానికి స్టార్ట్ అవుతా. లక్ ఐఎమ్ గ్రేట్ లక్ దొరకడం అంత లక్. మీరు ఇలా కంపేర్ చేసుకుంటారు అంటే బిఫోర్ మ్యారేజ్ తను తను ఇస్తాయి మీరు బిఫోర్ మ్యారేజ్ ఏంటి మీరు అంటే మీ ఫినాన్షియల్ కండిషన్? ఐఎమ్ ఓకే ఎవ్రీ మంత్ ఐల్ గెట్ సాలరీ అంతే, వస్తే సంపాదిస్తే ఓకే లేకపోతే లేదు అలాంటి. నేను చెప్పాను కదా పెళ్ళికి కూడా మొత్తం కన్ననే పెట్టి చేసుకున్నారు అని చెప్పి. సో ఉన్న కొంచెం కొంచెం మనీతో సేవ్ చేసుకుని నాకు కొంచెం జ్యువెలరీ కొనుక్కున్నాను, ఇంట్లో ఫర్నిచర్ అంతా నేను కొనుక్కున్నాను. అప్పటికి నా కాలేజ్ ఫీజెస్ ప్రైవేట్గా చదువుకున్నాను కదా అవంతా పే చేసుకున్నాను కాబట్టి ఐఎమ్ నాట్ ఫైనాన్షియలీ సెటిల్ అట్ ద టైమ్. నేను సెటిల్ కాదని కూడా చెప్పను ఎందుకంటే నేను కష్టపడుతున్నాను కదా, జాబ్ చేసుకుంటే సంపాదించుకునేదాన్ని. నేను ఇదివరకు నాకు వచ్చండి ఇప్పుడు నన్ను అడిగితే కూడా నాకు ఆ రేషన్ కార్డు షాప్ తెలియదు, ఆధార్ కార్డు ఆఫీస్ ఎక్కడని తెలియదు, బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా నాకు తెలియదు. టు బీ ఫ్రాంక్ నాకు ఏం తెలియదు, నేను అన్నీ ఇచ్చేస్తా. భయంకర కష్టం అండి అది, భయంకర కష్టం.
నాకు గొప్ప విషయం ఏంటంటే సినిమా సెంటిమెంట్ సీన్ వస్తుంటే పెట్టిగండి, నేను కొంచెం ఏడ్చేస్తా, నేను ఫీల్ అవుతా ఎక్కువ. అలా ఇది కథ, ఇది కథ వినినప్పుడు, హరికావాడ కథ వినినప్పుడు అది ఇప్పుడు పడేది ఇంత బయట చూపించలేము. కొన్ని విషయాలు మనం బయట చూపించలేమే కానీ నెక్స్ట్ గడ్డం వేరే సగం క్లోజ్ చేసేస్తుంది కాబట్టి, సో బయట చూపించలేము కానీ నేను బాగా ఎలా చెప్పాలి, ఈరోజు బర్త్డే అందువల్ల బాగా లవ్ చేస్తున్నా. ఎందుకంటే బాగా కష్టం, బోటిక్ని చూసుకోలే, బిడ్డల్ని చూసుకోలే. సెంట్రల్ ఏం చేసింది, ఆయనకు ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఆయనకి ఇవ్వకూడదు అని చెప్పి యోగా నేర్చుకుని ప్రెగ్నెన్సీ యోగా ఉన్నారు కదండి, వాళ్ళకి నేర్పించాలంటే వాళ్ళకి ట్రై చేయడం, కష్టాలు బాగా కష్టపడిగానే ఉండు, ప్రయత్నాలు చేసి. కష్టం, ఐ నెవర్ థింక్ ఇట్స్ కష్టం, బికాజ్ ఐమ్ సీ, నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటే పెళ్ళి ఎవరు చేయాలి, పుట్టింటి వాళ్ళు చేయాలి, డెలివరీస్ ఎవరు చేయాలి, పుట్టింటి వాళ్ళు చేయాలి, శ్రీమంతాలు ఎవరు చేయాలి, పుట్టింటి వాళ్ళు చేయాలి. సో నాకు మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ ఉంది, ఎంతవరకు చేయగలరో అంతవరకు చేస్తారు, దానికి మించి దే కాంట్. ద వాళ్ళ సిచ్యువేషన్స్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళకి ఒక ఇది ఉంది కదా. సో నా పెళ్ళి తనే చేసుకున్నారు, పెళ్ళికి ఎన్ని డబ్బులు అయిపోయి ఉంటాయి చెప్పండి, హైదరాబాద్లో పెళ్ళి అంటే. సో తర్వాత హౌస్ తీసుకున్నాము, తర్వాత వెంటనే నేను 1 ఇయర్ లోపు ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ హైదరాబాద్ హాస్పిటల్స్ అంటే 2 లాక్స్ మినిమం ఉండాలి ఒక ప్రెగ్నెన్ డెలివరీ అయ్యే వరకు. సో అవంతా తనే చూసుకున్నాడు, ఒక మనిషి అంతకంటే ఎక్కువ భయంకర ఈగోయిస్టిక్ అండి. దాన్ని కరెక్ట్ని చెప్పేలాగా సమాధానం ఇస్తా, బీయింగ్ ఏ లిటరేచర్ ఐ హావ్ టు టెల్. తమిళ్లో చెప్తారు, తిరమ ఇల్లాద అగము, అగమిల్లాద తిరమే శోభి కాదు. అలాంటే టాలెంట్ లేని ఈగోము, ఈగో లేని టాలెంట్ ఎప్పుడు షైన్ అవ్వదు, రెండు కూడా పుట్టింది. When you have the talent, you have to have the ego. ఎందుకంటే వాల్యూ ఉండదు. ఫ్రీగా ఇవ్వడం నచ్చదంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారా నాకు తెలియదు, కానీ ఫ్రీగా ఇవ్వడంలో ఏమవుతుందంటే విలువ తెలియకుండా పోతుంది. అది ఉండకూడదంటే ఫీల్ అవుతాయి ఇప్పుడు. అందువల్ల నాకంటే ఒక విలువ ఉంది అంటే అది నేనే చెప్పలేదంటే ఎలా. ఇప్పుడు ఎగ్జాంపుల్ 50 పైసే అండి, క్రేన్ సుపారీ ఇంటో ఒకటి ఉంది, 50 పైసే ఆ మ్యాచ్ బాక్స్ చిన్నది, కానీ దానికి వాళ్ళు వచ్చి 7 crore 8 crore పెట్టి మార్కెటింగ్ చేస్తున్నారు. ఈరోజు అన్నికి మార్కెటింగ్ కావాలి. అలా ఉన్నప్పుడు నాకు టాలెంట్ ఉంది, నాకు ఇది ఉంది అది ఉంది అంటే నేనే చూపించలేదంటే ఎవరికి తెలుసు. ఇంకోటి నేను వాళ్ళ కోసం మారాలంటే నేను డిసైడ్ చేయను ఎప్పుడు. ఎందుకంటే విజేంద్ర ప్రసాద్ సార్కి నా గురుగారు, ఆయన విజేంద్ర ప్రసాద్ సార్, రాజమౌళి సార్, రియలీ చెప్పాలంటే రెండు విషయాలు నేను లక్కీ అండి. ఒకటి హరిక, మా అమ్మ, మా హరిక అందరు, మా పేరెంట్స్, నా హరిక. నెక్స్ట్ నాకు దొరికిన ఫ్రెండ్స్, నా గురు, నా ఫ్రెండ్స్, ఏమన్నా ఎక్కడనో తిరువణామల, తిరిచి, ఎక్కడ హైదరాబాద్, బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఐఎమ్ సర్వైవింగ్. మనిషిని సంపాదించుతుంటే పెట్టియండి, కంపల్సరీ సర్వైవ్ అయిపోతాం, అది బాగా తెలిసింది. ఆయన ఒక మాట ఎప్పుడూ చెప్తారు, ఈగోయిస్టిక్ వల్ల, అందుకు మీరు అడిగారు కాబట్టి. ఆయన మహాభారతం కథ చెప్పి చెప్తారు, తేలు ఒకటి వాటర్లో పడిపోయింది, అప్పుడు ఏం చేశాడంటే కర్ణుడు చూసేసి అయ్యో తేలు పడిపోయింది అంటే టప్పుంటే వాటర్లో చేయి పెట్టి తీస్తే పక్కన ఉండేవాడు అయ్యో వద్దండి అది ఖర్చేసి ఉంటే టప్పుంటే ఖర్చింది, నొప్పిలే వదిలాడు ల్యాండ్లో, కానీ మళ్ళీ రోల్ అయ్యి అది వాటర్లో పడిపోయింది, మళ్ళీ తీశాడు, మళ్ళీ కరిసింది, దాని ల్యాండ్లో వదిలాడు, ల్యాండ్లో వెళ్ళిపోయింది, కరిసింది, భయంకరంగా ఉంటుంది. అప్పుడు పక్కన వాడు, ఏదో చెప్తున్నా కదా అది కరిసి ఉంటే మళ్ళీ ఎందుకే తీసేవు, నువ్వునే ఆయన చెప్పాడంట, కానీ పాపం కదా వాటర్లో మునిగిపోంటా, నువ్వు కాపాడుతున్నావు అంటే అది తెలిసినా ఏంటి, అది క్యారెక్టరే కరిసేద్దాయా, నువ్వు పోయి దాన్ని తీసి ఉన్నావు అలాంటే తిట్టంగా. అప్పుడు కర్ణుడు చెప్పాడంట, ఆఫ్టర్ ఆల్ ఒక తేలు అది క్యారెక్టర్ని మార్చలేనప్పుడు నేను ఎందుకు నా క్యారెక్టర్ని మార్చుకోవాలంట. సో నేను ఎప్పుడు నా క్యారెక్టర్లో స్టాండ్ అవునా ఉంటా, ఎందుకంటే నేను నేది అది అంటే నేను ఫీల్ అవుతా. ఇప్పుడు టీఎన్ఆర్ ఉన్నారు కదా, టీఎన్ఆర్ వచ్చి ఇప్పుడు కోపడే వాళ్ళని పెట్టుకోండి, అదావదు నేను చెప్పేది కోపం అనేదిలే ఒక విషయం ఇలా చెప్పున్నా అది అలా జరగలంటే కోపడే వాళ్ళని పెట్టుకోండి. ఆఫ్టర్ 5 ఇయర్స్ 3 ఇయర్స్ నేను మిమ్మల్ని చూస్తున్నా, మీరు చెప్పిన విషయం జరగలా, మీరు సాఫ్ట్గా మాట్లాడేసి నవ్వేసి వెళ్తున్నారంటే నేను ఫస్ట్ ఏం అడుగుతాను, అది టీఎన్ఆర్ అది అలాంటే అడుగుతా. అప్పుడు టీఎన్ఆర్ అనేదానికి ఒక ఆరిజిన్ ఉంది, టీఎన్ఆర్ అనేదానికి ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ మారిపోతే టీఎన్ఆరే కాదు అది. అందువల్ల నాకు ఈగో ఉంది, ఐ ఫీల్ ఈగో,
దెన్ ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ టాలెంట్, నాకు తెలిసిన విషయాన్ని గురించి ఏదైనా మాట్లాడితే నాకు బాగా ఈగో, నాకు తెలియని విషయం చెప్తే నేను అడిగింత ఏంటండి అలా 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 అంటే తెలిసింత అని ఈగో బాగా ఈగో. అందువల్ల చిన్న చిన్నది జరుగు. నాకు తెలిసి మా ఇద్దరి మధ్య అంత ఏముండదు, మేము మర్చిపోతాం చాలా పెద్దగా. ఎవరన్నా ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి సమ్ గెస్ట్, మేము మర్చుకుంటే ఒకరొకరు ఇద్దరము, నాకు ఈగోనే తనకి ఈగోనే, నేను సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉమెన్ అన్న ఈగో, తనకి కూడా నేను చూసుకుంటున్నానన్న ఈగో, ఇద్దరం ఒక్కసారి ఫైట్ ఫైర్ అయిపోయాం అనుకోండి అందరం కూడా వీళ్ళు అమ్మో ఇంత గొడవలు అయిపోతాయి ఇంకా ఈ అమ్మాయి వెళ్ళిపోతుందేమో అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. వితిన్ 5-10 మినిట్స్లో మళ్ళీ వచ్చి అమ్మ నేను ఆఫీస్కి వెళ్తున్నా బాయ్ అంటాడా, బాయ్ వెళ్ళిపోతున్నా ఓకే నేను కూడా, లేకపోతే ఏదో వితిన్ 5-10 మినిట్స్ మళ్ళీ దాని గురించి డిస్కషన్ కూడా ఉండదు మా ఇంట్లో. అందువల్లనే మేము ఇద్దరం ఉండగలుగుతాం. గొడవలు రెండు విషయంలో జరగండి. ఒకటి ఏంటంటే ఇలా ఈగో వచ్చినప్పుడు నాకు తెలుసు కదా ఎందుకు అలానేది ఒక విషయం. నెక్స్ట్ విషయం ఏంటంటే ప్రెషర్. కొన్ని సినిమాలు అందుకే వదిలేస్తా, కొన్ని సినిమాలు కొన్ని విషయాలు కొన్ని మనుషుల్ని కూడా నేను తక్కువ వదిలేస్తా. ఆ అనుభవం ఇప్పుడే నాకు వచ్చింది. ఎలా వదిలేస్తా అంటే ఇప్పుడు మనం చేస్తున్నాము ప్రెషర్ ఎక్కువ అవుతుంది అక్కడ ఉండి, అక్కడ మనం చెప్పలేకపోతున్నాము, పెద్దవాళ్ళు ఉన్నారు పెద్ద ఇది ఉన్నారు మనం చెప్పలేకపోతున్నామంటే అదిని రిఫ్లెక్ట్ చేయడానికి ఏమైపోతుంది అంటే నా బిడ్డ ఎప్పుడు చేసే చిన్న తప్పే చేస్తుంది అంటే పెట్టుకోండి దానిపైన కోపం చూపించేస్తున్నాం. రిమోట్ని ఎప్పుడు కింద వేసు ఎప్పుడు కొట్టేసు పగలు కొడుతుంది మళ్ళీ మేము తెచ్చుకుంటాం, ఇట్స్ కామన్ థింగ్, కామన్ థింగ్. సడన్గా అదిమైన కోపం చూపిస్తున్నా అప్పుడు నేను ఫస్ట్ కోపపడేస్తా, తర్వాత ఆలోచించినప్పుడు మనం ఎంత పెద్ద తప్పు చేస్తున్నాము, ఆడిని తిట్టలేకుండా పోతున్నామంటే తీసుకుని వచ్చి పర్సనల్గా ఫ్యామిలీ మీద అవుట్లెట్ చూపించడం ఎందుకు, అలాంటి ప్రెషర్ మనకెందుకు, వదులుతా అంటే చెప్పి వదిలేస్తా టక్కు లేదా నా కష్టం. అలాంటప్పుడే గొడవలు అయ్యేది నువ్వు ఎందుకు నా కూతున్నా ప్రొఫెషనల్ ఈగోస్ అనేది ఇప్పుడు సపోజ్ మీరు అంటే ఎంత లేదన్నా నిహారిక కనీసం 1% మీకంటే మంచి స్థాయిలో ఉంది అనుకుంటున్నాను అనుకున్నా కదా, ఇజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? అంటే మంచి స్థాయి మీన్స్ ఫైనాన్షియల్గా కావచ్చు లేకపోతే నో 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 ఐ నెవర్ నో ఐఎమ్ టెల్లింగ్ యూ బికాజ్ నౌ ఐఎమ్ సిట్టింగ్ మీన్స్ బికాజ్ ఆఫ్ కన్నన్ because we have suffered lot. I will tell without Kannan's support I am not there, Niharika is not there, I will tell frankly because situations is different. I told you na memu help cheyadam mere help cheyi oka stage ki teeskochaka tanu nakante ekka vachindi annapudu len anukokunda oka ego start avudhi mee iddaru gurinchi maatladaru general ga cheptunna ala mere help chesinochu mere nichchalanu mere esaru but tan payinappudu mere inka anta varaku reinappudu nenu elanti idintandi నా లోకం బాగా చిన్నదండి. నా లోకం నేను హాయ్ హలో బాగున్నారా డార్లింగ్ అలాంటే మాట్లాడే వాళ్ళందరూ డార్లింగ్ కాదు. అది ఎందుకంటే డార్లింగే ఊతపదం అయిపోయింది కాబట్టి, నేను ఫస్ట్ వచ్చినప్పుడు మచ్చి అన్నీ ఊతపదం అయిపోయింది కాబట్టి అది చెప్తున్నాను. నా లోకం బాగా చిన్నది, అదిలో బాగా క్రిష్ మెహరన్నయ్య సురేందర్ రెడ్డి రాజమౌళి సార్ విజేంద్ర ప్రసాద్ సార్ తమిళ వెంకట్ప్రభు ఇలా నా లోకం బాగా చిన్నది, ఎక్కువ మంది దిగిన మాట్లాడను. ఇది కూడా ఎప్పుడో ఉండే ఇప్పుడు ఇది తిట్టి హరికా తిట్టిగానే ఉండు, మీకు కావాల్సినప్పుడు మాత్రం మాట్లాడుతున్నాను మాట్లాడతాం కదా అంట. ఏమిటో మాట్లాడేది ఏంటంటే బాగా రిలేషన్షిప్ పిఆర్ బాగా మెయింటైన్ చేస్తాను. ఫేస్బుక్ ఇది ట్విట్టర్ ప్లస్ ఫ్రెండ్షిప్ బాగా అది అన్నీ బాగా మెయింటైన్ చేస్తూ అన్ని చేస్తా. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా తెస్తా, అందరినీ నమ్ముతా మోసపోతా మళ్ళీ ఏడుస్తా కూర్చుంటా మళ్ళీ ఫైనల్గా హీ ఓన్లీ సపోర్టెడ్. నువ్వు ఎందుకు బాధపడతావు, నువ్వెందుకు బ్యాడ్, నువ్వు ఇట్లనే ఉండు, మోసం చేస్తే అది వాళ్ళ. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ట్రూ ఇప్పుడు ఏంటంటే అది ప్రొఫెషన్లో నేను టచ్ అయినాను, ఎందుకు ఈ గుడ్డ ఈ కలర్లు కట్టేవు ఇది ఇలా చేసి ఉంటా ఏం నేను చెప్పను, ప్లస్ ఈ కస్టమర్ని ఎందుకు చేసావు ఏం చేసావు, ఎందుకంటే నేను నాకెంత రెస్పెక్ట్ ఇస్తున్నానో అలా దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. యాక్చువల్గా నేను పడి లేస్తే నాకు అనుభవాలు వచ్చు, సో అది పడి లేస్తే అనుభవాలు వచ్చు. ఫస్ట్ టైం తప్పు చేస్తే తమిళ్లో తప్పు తవరని చెప్తారు, నాకు తెలుగులో తెలియదు. తప్పునేది తెలియంటా చేయడం, తవరునేది రెండో టైం అది తెలిసి చేయడం, అది నా కోపం వచ్చు ఎప్పుడూ. అది కదా గొడవలు పెడితే అన్నీ చేస్తాను. ఫస్ట్ టైం నమ్మేవు ఒకరిని నమ్మేవు ఏమారిపోయావా లేదు ఒక పని చేసేవు తప్పైపోయిందా
ప్రాబ్లం లేదు. కానీ అదే తప్పు అదేలాగా మళ్ళీ ఆనం మనిషిని నమ్మక కావాలంటే ఇంకో కొత్త తప్పు చెయ్యి, కొత్తదిగా అనుభవించుకో, కొత్తదిగా లైఫ్ వచ్చు, ప్రాబ్లం లేదని చెప్తా. అందువల్ల నిజంగా చెప్పాలంటే ఆ ప్రొఫెషన్ వేరే నా ప్రొఫెషన్ వేరే అంటే నేను బిలీవ్ చేస్తాను. హరికార్ రేపు రాస్తాను కూడా, కానీ నా వల్ల గుడ్డలు కొట్టలేను నాకు తెలుసు. ఇంకోటి ఏంటంటే ఇల్లుని మేనేజ్ చేసి ప్రొఫెషన్ని చేయడం బాగా కష్టం అండి, బాగా కష్టం. నేను చెప్తున్నాను ఈరోజు నైట్ బర్త్డే, నైట్ కేక్ కట్ చేసాము 12 o'clock. బిడ్డని లేపేస్తా కట్ చేసేస్తా అంటే నేను చెప్తా, ఎందుకంటే నేను రేపు మార్నింగ్ని చూడను. కానీ 6 o'clock పాప లేయాలా, ఇప్పుడు లేపేస్తే పాపం అది అప్పుడు బాగా ఇబ్బంది పడు అలానేది అది చూసు. నేను చూడలేను, నేను లేపేస్తా అంటే చెప్తా. కానీ పాప 6 o'clock లేచి ఏమైంది అది కూడా ఆలోచిస్తాను, అది తెలుసు. లేచి ఏమైంది నైట్ నన్ను ఎందుకు లేపాలంటే ఏడ్చింది, సమాధానం చేసి పంపించు. నేను అంతా ఒక 2 times 3 times సమాధానం చేస్తా. లేదంటే మన ఏజ్ ఉంది కదా, ఓ 30 or 35 years ఉందో, ఈ అనుభవాలు మొత్తాన్ని 6 ఏజ్ కుర్రాడి మీద తోస్తాం. ఏమి అర్థం చేసుకోవా అలా అలా అంటే అది తల్లికి ఉండదు, అది బాగా కష్టం. అది ప్రొఫెషన్ని చూసి ఇది చేయడం బాగా కష్టం. షీ సో పేషియన్స్ బిడ్డల దగ్గర, సో పేషియన్స్. ఇంకెవరి దగ్గర ఉండలేను కానీ నా పిల్లల దగ్గర అయితే, బికాజ్ ఐ నో ద వాల్యూ. ఇదిని సైకలాజికల్గా నేను అర్థం చేసుకున్నానండి. సో నా నా 100% కాదు, నా 100% ఫ్రెండ్కి పైన 200% ఫ్రెండ్స్. అలాంటే నా ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ కూడా నేను ఇంట్రొడ్యూస్ చేసేసాను, అందరినీ ఇంట్రొడ్యూస్ చేసేసాను. ఎందుకంటండి సైకలాజికల్గా అది ఫీలింగ్ నేనే చెప్పేస్తాను. మీరు ఇది ఫ్లాష్ బ్యాక్ అన్ని ముందరనే విని ఉన్నారు కాబట్టి చెప్పేస్తా. తన ఇల్లు లేదు, తన మనుషులు ఎవరు లేరు, తన ఒంటరిగా ఉన్నాము ఇంకో ఇంట్లో, తన వాళ్ళు ఏ ప్లేస్లో కూడా అనాథగా ఉన్నామంటే ఫీలింగ్ ఎక్కువ హట్టై ఊండై వచ్చింది. వల్ల తన ఇల్లుంటే ఒకటి ఉండాలి, తన మనుషులుంటే ఉండాలి, తన ఇంట్లో మనుషులు వచ్చినే ఉండాలి మనని చూడడానికి. అందుకోసం నా ఇంట్లో ఫ్రెండ్స్ వచ్చినే ఉండాలని చెప్తాను. నేను కూడా ఏ ఫంక్షన్ నుంచి మా ఇంట్లో ఎవరో ఒకరు ఎవ్రీ ఇయర్ ఎడ్యుకేషన్ కోసం అన్న నాకు తెలిసిన ఎవరు వచ్చి మా ఇంట్లో ఉంటానన్నా పెట్టుకుంటా. మా పెద్దమ్మ వాళ్ళు అందరు తిడతారు నీకు ఏమైనా డబ్బులు ఎక్కువైపోయాయా, మీరే స్టార్టింగ్ స్టేజ్ అందరినీ ఇంట్లో 10 మందిని మేపుకుంటా ఉంటే నీవు ఎప్పుడు బాగుపడతావు, ఎప్పుడు సంపాదించుకుంటావు, ఎంత రేట్లు ఉంటాయి హైదరాబాద్లో బతకాలంటే అని. బట్ నా హస్బెండ్ ఏమన్నారు, ఎవరో ఒకరు మా ఇంట్లో ఎవ్రీడే ఎవరో ఒక గెస్ట్ ఉంటారు కంపల్సరీగా, ఎవరికి షెల్టర్ కావాలన్నా మా ఇంటికి వచ్చేసేయండి. అది నేను అర్థం చేసుకున్నాను. ఎవరిని అట్లా నమ్మి మోసపోయింది, ఏంటి ఎగ్జాంపుల్ చెప్పండి. ఆయన ఎవరు మోసపోవడం అంటే నేను ఎవరి మీద కంప్లైంట్ లాగా చెప్పను. మనని మోసం చేశారని చెప్పేదాన్ని కూడా మోసం చేసేదానికి అవకాశం ఇచ్చేయంటే ఎప్పుడు ఫీల్ అవ్వాలంటే చెప్తాను. ఎప్పుడు నేను ఇప్పుడు ఫస్ట్ తప్పు జరిగింది ఏంటి పెట్టండి నా సైడ్ ఏంటి అంటే ఫస్ట్ నేను నన్నే ఆలోచించేంత, అది ఎప్పుడు జయమా జయమా అని చెప్పినా. సో అది ప్రాబ్లం వాళ్ళని ఎందుకంటే పెట్టుకోండి, వాళ్ళ తప్పు సిట్యువేషన్స్ అలా వచ్చి వాళ్ళు ఏమార్చి కూడా ఉంటుందా, లేదు ఏమారంటే మన ఏమార్చే అవకాశాన్ని కూడా ఇచ్చి ఉంటాం. సో మన వాళ్ళని గురించి సో మోసం ఐ నెవర్ ఫీల్ వాళ్ళు మోసం చేశారు అని చెప్పి ఇట్స్ మిస్టేక్స్ అంతే. సో యునో పాప కడుపులో ఉన్నప్పుడు కూడా కన్నా శక్తి మూవీ షూటింగ్ కోసం ఎవ్రీడే డే అండ్ నైట్ షూటింగ్ ఇట్లా ఇట్లా ఉండేవాళ్ళు. నేను చాలాసార్లు ఒక్కదాన్ని నైట్ 12 o'clock 1 o'clock కూడా ఆటో వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయేదాన్ని హాస్పిటల్కి. డెలివరీ టైంకి కూడా కన్నా తన్వీర్ డాక్టర్, తన్వీర్ హాస్పిటల్ ఇక్కడ ఉంది, ఆ డాక్టర్ ఇంకో తల్లి నాకు యాక్చువల్గా. సో నేను లేదు ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఐ క్రైడ్ లాట్ ఆఫ్ టైమ్స్ యూనో మా అమ్మ ఉంటే నా కోసం వచ్చేది కదా, ఎవరు చుట్టుపక్కల కూడా ఎవరు తెలియదు నాకు, నేను ఒక్కదాన్నే పోయి వచ్చేదాన్ని. నాకు ఏమవుతుందో కూడా తెలీదు, నొప్పి వస్తుందో తెలీదు ఏమొస్తుందో తెలీదు. డెలివరీ అయింది, డెలివరీ అయ్యాక సిజరీన్ అయింది నాకు. సో పెద్ద వచ్చింది ఒక 10 days సైకలాజికల్గా. వీళ్ళ అమ్మ డెలివరీ అయిన తర్వాత 3 months ఫిట్స్ వచ్చి అది చచ్చిపోయారు కాబట్టి సైకలాజికల్గా ఆ ప్రాబ్లం లోపల ఉండు. మనకు డెలివరీ అవుతే ఏదైనా అవును అవును అంట, దానికి కొంచెం కొంచెంగా కిల్ చేసిందే. కానీ ఏం చేశారంటే ఇప్పుడు ఈ టెస్ట్ చేస్తారు కదా ఈసీజీ స్కాన్ అలాంటిది, అది ఏం చేస్తారంటే నార్మల్ డెలివరీ జరిగే ఇది పక్కనే ఉంది. సో ఈ టెస్ట్ చేసే వెళ్ళి అది ముందర వరకు రెడీ, ఇది నార్మల్ డెలివరీయే చేసేస్తా అంటే నేను కూడా అక్కడ ఉన్నాను. ఆ టెస్ట్ చేసేప్పుడు వాళ్ళ సౌండ్ వచ్చినే ఉండే, ఆ నార్మల్ డెలివరీ చేసే వాళ్ళ పెయిన్ ఆ సౌండ్ ఒక 1 day తర్వాత వచ్చి చెప్తుంది నాకు సిసరీన్ అని చెప్పింది.
నేను చెప్తున్నా లేదమ్మా నార్మల్ డెలివరీ, డాక్టర్ కూడా చెప్పారు కదమ్మా ట్రై చేస్తామా నీకు వచ్చుమా అలా అలా అని చెప్తా, నన్ను చంపేస్తాను చూస్తున్నావా అలా అలా అంటే భయంకరంగా తిట్టడం స్టార్ట్ చేసేసింది. సో డాక్టర్ దేవుడు చెప్పాను అది ఇలా షౌట్ చేస్తుందండి మీరు సిసరినే చేసేది, అది అలాదా చెప్పు పాడు నువ్వు ఆపుతాను వద్దు వద్దు సిసరినే చేసేది, అది భయపడి అది భయం చూపించి నేను చేయాలంటే అవసరం లేదు సిసరినే చేసేది. ఆ టైంలో తేజ గారు కూడా వచ్చారు హాస్పిటల్కి, నేను మళ్ళీ పెళ్ళయ్యాక చాలా రోజులు ఖాళీగా ఉన్నానన్న ఫీలింగ్తో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అంతా తేజ గారు మూవీకి రామనాయుడు స్టూడియోలో ఆఫీస్ వర్క్కి వెళ్ళేదాన్ని అసిస్టెంట్గా. సో ఆయన కూడా వచ్చి నీ ఇష్టం నీకు ఏది కావాలంటే అది చేయించేసుకో ఇంకెందుకు ఊరికే గొడవలు, కన్నా నేంటి నార్మల్ డెలివరీ చేసుకుంటే హెల్త్ నాకు ఫ్యూచర్ మంచిగా ఉంటుంది, డాక్టర్ కూడా తినని చెప్పింది నార్మల్ చేయించుకోవడానికి కన్విన్స్ చెయ్యి అని చెప్పి. సో ఐ సెడ్ నాకు అప్పటికే నాకు దానికి ముందు కూడా నేను భయపడ్డాను, ఒకసారి అర్జెంట్గా చేసేయాలని వచ్చారు మళ్ళీ ఏం లేదు ప్రాబ్లం బాగుందన్నారు ఇట్లా ఎందుకు నాకు ఏం చేస్తున్నారు తెలియట్లేదు నాకు నా బేబీ కావాలి సిజరీన్ చేసేసారు. తేజ గారు అంటే ఏంటి అంత బాగుంది ఆయన హాస్పిటల్ చుట్టూ తిరిగారంట టాబ్లెట్స్ అనేవి ఎక్కువ యాక్చువల్లీ తీసుకునేవాళ్ళు ఆయన కన్యాదానం లాగా ఒక తండ్రి లాగా అండి హరికాకు తండ్రి లాగా ఆయన. హీఈస్ నాట్ హీఈస్ లైక్ గైడ్, నా గురించి అన్నీ తెలుసు తనకి, నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని, నేను ఎటు తప్పిపో నా లైఫ్ ఖరాబ్ అయిపోతుందేమో ఇండస్ట్రీలో ఉంటే మళ్ళీ నేను ఏం చేస్తానో అని చెప్పి పెళ్ళి చేసుకో అని చెప్పడానికి మెయిన్ రీజన్ తనే. వెన్ ఐ వాజ్ 18 years ఐ మ్యారీడ్, సో హీఈస్ లైక్ ఇంకా నాకెవరు లేరు కదా తనకు తెలుసు నాకెవరు లేరని. సో ఈవెన్ మేడం కూడా నా హెల్త్ ఎలా ఉంది అని చెప్పి కనుక్కొని నా కోసం అవి ఇవి పంపించేవాళ్ళు ఇంటికి. మా పాప పుట్టగానే వాళ్ళు ఎక్కడికో వెళ్తే అక్కడ నుంచి బేబీ వాకర్స్ సీట్ అవి ఇవి ఓ ఇన్ని పంపించారు. సో లైక్ దట్ ఇట్స్ బాండింగ్ అట్ దట్ టైమ్. ఆఫ్టర్ దెన్ అగైన్ 1 year లోపల మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అప్పుడు అసలు వద్దనుకున్నాము, అప్పుడు ఇంకా ఫైనాన్షియల్గా కన్నా నేను చెన్నై మేము హైదరాబాద్లో ఉన్నాము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళము. తనేమో ఉండేవాడు కదా ఇద్దరు నేను ప్రెగ్నెంట్ ఇంకొక బేబీని చూసుకోవాలి ఇంట్లో ఇద్దరు అమ్మాయిలని పనికి పెట్టుకుంటే. సో ఇంట్లో గోల్డ్ కూడా పోయింది దాదాపు 2.5 lakhs మనీ. అప్పుడు నేను చిట్టీలు వేసేదాన్ని డబ్బుల కోసం అడ్జస్ట్మెంట్కి, అంటే కన్నాకి 10వ తేదీ వచ్చింది అనుకో 10వ తేదీ వరకు నీడ్స్ ఉంటాయి కదా ఈ చిట్టీ మనీతోటి నీడ్స్ సాల్వ్ చేసుకొని ఆ మనీ వచ్చిన తర్వాత అలా చేసేదాన్ని. సో ఆ టైంలో ఏమంటారు ఇంట్లో కూడా డబ్బులు పోయాయి, డబ్బులు పోతే ఈవెన్ ఒక అమ్మాయి నాకు ఈ మంగళసూత్రం చైన్ ఇచ్చి పెట్టుకో అని చెప్పింది, పెట్టిన దగ్గర లేదు లేదు ఏం చేయాలి కన్నా నువ్వేం టెన్షన్ పడుకు నేను ఇస్తా, హౌ కెన్ హీ విల్ గివ్ హౌ కెన్ హీ విల్ టేక్ ఎన్నని చూసుకుంటాడు తను, తను కూడా మంచే కదా తను సంపాదించే దాంట్లో మేము చూసుకోవాలి. ఇంకా నాకు ఏం చేయాలో తెలియదు, నా మంగళసూత్రం చైన్ అమ్మేసి ఆ అమ్మాయికి నేను ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత అందరూ అంటారు నేను మంగళసూత్రం వేసుకోను మెటల్ వేసుకోదు. ఆ రోజు వరకు నేను ఎప్పుడు తీయాలంటే పసుపు దారం కట్టుకొని అంత ఇదిగా ఉండేదాన్ని. దట్ డే ఐ బిలీవ్ రిలేషన్ అనేది మనిషికి మనిషికి మధ్య ఉంటుంది, డబ్బులకి మంగళసూత్రాలకి మెటల్కి ఉండదు అని చెప్పి ఇప్పటికీ నమ్ముతాను. నాకు వేసుకోవాలనిపిస్తే వేసుకోండి, ఇప్పుడు నా దగ్గర ఇంత గోల్డ్ ఉంది కానీ నేను వేసుకోను నా ఇష్టం నాకు నచ్చింది ఐ బిలీవ్ రిలేషన్. సో తను కూడా ఎప్పుడు ప్రెజర్ చేయడు, ఈవెన్ మై పేరెంట్స్ ఆల్సో బిలీవ్, ఎందుకంటే ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఎప్పుడైనా ఇట్లానే ఉండాలి అని ఆ రోజు డిసైడ్ అయిపోయాను. ఆ రోజు తీసేసాను పోయింది. నేను తర్వాత దాదాపు నా పాప పుట్టి నా బాబు పుట్టే వరకు కూడా నా దగ్గర మంగళసూత్రం లేదు. అందరి స్టైల్కి చూడు మంగళసూత్రం వేసుకోకుండా తిరుగుతూ ఎవరికి తెలుసు పిచ్చి వేసుకుంటే మెడంతా పుండ్ అయిపోతుంది అనుకోని పొగరనుకొని ఐ మీన్ ఏమంటారు ట్రెడిషనాలిటీని తప్పు చేస్తుంది అనుకుని ఎవడేమనుకున్నా పర్వాలేదు అనుకుని ఐ స్ట్రాంగ్లీ వాట్ ఎవర్ నేనేంటో నాకు తెలుసు. యశో మా బాబు కడుపులో ఉన్నప్పుడు కూడా సో మేము ఇండ్లు షిఫ్ట్ అవ్వడము మళ్ళీ ఇంకా రెంట్ పెరిగిపోవడం కన్నన్ మీద బర్డెన్స్ ఎక్కువైపోవడము డెలివరీ టైము సెకండ్ టైం కూడా మళ్ళీ సిజరీన్. సో ఫైనాన్షియల్గా లైక్ ఎవరికి తెలియదు కానీ మేము ఫైనాన్షియల్గా నాట్ వెల్ అని అందరు ఇప్పటికీ కూడా అందరూ అనుకుంటారు ఇవన్నీ అవునా జరిగాయా వీళ్ళ లైఫ్లో, ఎందుకంటే మేము ఎప్పుడు చాలా హంబుల్గా ఉన్నా లేకపోయినా రండి కూర్చోండి తినండి పెట్టండి ఈ టైప్లోనే ఉండేవాళ్ళు. సో ఇద్దరు పిల్లలు పుట్టాక ఆయన ఏదైనా చేస్తే తప్ప మనం ఇంకేం చేయలేము. తేజ గారిని అడిగాను బాబు కడుపులో ఉన్నప్పుడు నేను జెమినీ టీవీకి జాబ్ కోఆర్డినేటర్గా జాబ్కి వెళ్తాను మినిమం నాకు ఒక 15,000 అట్లా వస్తే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది ఇంట్లో ఖర్చులు కన్నా వస్తాయంటే. ఈ సైడ్ నేను జెమినీ టీవీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను నిహారిక అని ఎవరన్నా వస్తే పెట్టుకోవద్దని చెప్పి అన్నాడు. ఆయన మీద కోపంతో నేను 1.5 years మాట్లాడలేదు ఆయనతోటి. నాకు నేను ప్రాబ్లంలో ఉంటా అంటే ఆయన ఏంటి ఇద్దరు పిల్లల్ని నువ్వు ప్రెగ్నెంట్ ఉండి పాపని ఇంకొకరి దగ్గర వదిలేసి నువ్వు వెళ్తే ఏం సంపాదిస్తావు నీ పాప ఏమైపోతుంది నీతోటి నీ పాప ఉండాలి కష్టపడు కానీ నువ్వేం చెయ్యకి ఈ టైంలో అని ఆయన. సో కన్నా నా బాబు పుట్టిన తర్వాత విత్ జస్ట్ లిటిల్ కొంచెం కొంచెం ఫైనాన్షియల్గా మేము మళ్ళీ
అంటే ఖర్చులు తగ్గిపోయాయి, ఇంకా పెద్ద పెద్ద ఖర్చులన్నీ అయిపోయాయి కదా. యాక్చువల్గా బాబు పుట్టిన తర్వాత కాలేజీలో జాయిన్ చేశాను. బాబు పుట్టిన తర్వాత నేను యోగా నేర్చుకున్నాను ఫస్ట్, ప్రెగ్నెన్సీ యోగా, నార్మల్ యోగా. మా ఫ్రెండ్సే యోగా నేర్పించారు, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. ఫ్రీగానే నేర్పించారు, నాకు ఎవరు డబ్బులు తీసుకోలేదు. సో ట్రైనింగ్ నేర్చుకొని నీలిమా హాస్పిటల్లో జాబ్ చేశాను కొన్ని రోజులు. చేసిన తర్వాత బాబుకి ఇంకా 1 ఇయర్ వచ్చింది. అప్పుడు మళ్ళీ డిసైడ్ అయిపోయాను, దిస్ ఇస్ నాట్ మై లైఫ్, నేను ఏం చేస్తున్నా, నా ఏజ్ ఏంటి, నేను యోగా చెప్పడం ఏంటి, ప్రెగ్నెన్సీ యోగా దట్టు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, కానీ అన్హ్యాపీనెస్ లైఫ్లో ఏదో చేయాలి, ఇది కాదు నేను అనుకున్నది. ఏదైనా డిగ్రీ చేయాలి, డిగ్రీ ఉంటే బాగుంటుంది లైఫ్కి, పిల్లలకి కూడా ఫ్యూచర్ బాగుంటుంది. ఇప్పుడు సడన్గా కన్నన్కి ఏమైనా అయితే నా పరిస్థితి ఏంటి, అదే నా దగ్గర డిగ్రీ ఉంటే నేను ఏమైనా జాబ్, అలాంటి ఒక సైకలాజికల్గా మళ్ళీ పడ్డది. ఈ టైంలో పెద్దమ్మ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. పెద్దమ్మ వాళ్ళు పండగకి బంగారం పెట్టేవాళ్ళు పాప పుట్టినప్పుడు, అది ఆ బంగారం నాకు చాలా హెల్ప్ అయ్యింది. సో నాకు అవసరానికల్లా దాన్ని పెట్టుకొని నేను ఫ్యామిలీ సర్వే అట్లా అట్లా చేసుకుంటూ వచ్చాను. ప్రెగ్నెన్సీ యోగా అయిపోయిన తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ జాయిన్ అవ్వాలని ఇంకా డిసైడ్ అయిపోయా. సో ఇది నా లైఫ్ అని చెప్పి డిజైనింగ్ జాయిన్ అయ్యేటప్పుడు పాప ఫీజు కట్టాలి. పాపకి బాబుకి ఫీజే 2.5 లాక్స్ అవుతుంది డే కేర్లో ఒక మంచి ప్లేస్లో. నా ఫీజు ఎలా కడతాం, నా ఇంటి రెంట్, నా మంత్లీ మెయింటెనెన్స్కి మినిమం 50-60 కావాలి, ఎలా వస్తాయి మాకు, సో ఇది అవుతుందా లేదా. సో నాకు ఎవరైతే స్టార్టింగ్ నుంచి హెల్ప్ చేస్తున్నారో ఏ ప్రాబ్లం ఉన్నా, సో నన్ను ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేశారు చాలామంది, చదువుకో, పెళ్లి చేసుకోకు, చదువుకో చదువుకున్న తర్వాతనే అని చెప్పి నేను కాల్ చేశాను. ఫస్ట్ ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళాను కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకున్నా. ఆ అన్నకి నాకు అసలు సంబంధమే లేదు, ఆర్ఎస్ బ్రదర్స్లో ఒక ఇన్ఛార్జ్ ఉంటారు రెడ్డి అన్న అని. అన్న నాకు అర్జెంటుగా 10,000 ఇవ్వు, నేను మళ్ళీ ఇచ్చేస్తాను నీకు. హీ హెల్ప్డ్ మీ లాట్ ఆఫ్ టైమ్స్, నేను కాలేజ్ ఫీజు కట్టి కాలేజ్లో జాయిన్ అవ్వాలి, నీకు మళ్ళీ నేను 2 డేస్లో తెచ్చిచ్చేస్తాను అని చెప్పి అన్న దగ్గర 10,000 తీసుకొని, ఆ అన్న ఇవ్వకపోతే కూడా నేను ఆ రోజు జాయిన్ అయ్యేదాన్ని కాదేమో, ఆ అన్న దగ్గర 10,000 అప్పు తీసుకొని వెళ్ళి జాయిన్ అయ్యాను ఫస్ట్. వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు కడితేనే కన్ఫర్మ్, లేకపోతే సీట్ లేదని చెప్పారు. జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయిన తర్వాత నేను నా ఫ్రెండ్స్కి కాల్ చేసి ఇట్లా జాయిన్ అయ్యాను. సో ఓకే, నో ప్రాబ్లం, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా మేము ఉన్నాం, మేము ఫీజు కడతాం, నువ్వు చదువుకో, నువ్వేం బర్డెన్ అవ్వకు, ఫీజు వరకు వీ కెన్ పే అని చెప్పి సపోర్ట్ చేశారు. ఈవెన్ దో మా హాస్టల్ అమ్మమ్మ వాళ్ళు కూడా నేను నాకు ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే, మళ్ళీ నేను రిటర్న్ ఇవ్వడం వేరే విషయం, కానీ నాకు అవసరానికి హెల్ప్ చేసిన వాళ్ళు ఉండాలి కదా. సో అలా జాయిన్ అయిపోయాను కాలేజ్లో. కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఏదైనా జాబ్ చేస్తే బాగుండు పాకెట్ మనీ కోసం. సో ఆ టైంలో వేరే వాళ్ళు బోటిక్ పెడుతున్నాం మేము, నువ్వు చూసుకుంటే నేను మంత్లీ మీకు ఇంత పే చేస్తాను అని చెప్పారు. సో వాళ్ళు పే మంత్లీ 10,000 కోసం కకృతి పడి వాళ్ళతోటి ఓకే అయ్యాను. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టే కొద్దీ సో నాకు ప్రెజర్ ఎక్కువైపోయింది. నేనేమో టైంకి మాట్లాడలేను వాళ్ళతోటి, డే అంతా కాలేజ్లో ఫోన్స్ అలా ఉండదు. ఈవినింగ్ వచ్చేసరికి నాకు ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళు కదా, సర్వెంట్స్లో ఏం లేరు, ఓన్లీ ఒక సర్వెంట్ వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోయేది. పిల్లల్ని రెడీ చేసుకోవాలి, వాళ్ళని స్కూల్కి పంపాలి, వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వాలి, మళ్ళీ ఇంటికి వచ్చి సాయంత్రం మళ్ళీ ఫీడింగ్ ఇవ్వాలి, మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి, రాత్రి ఇద్దరు సినిమా, ఇద్దరు చిన్నపిల్లలు కదా, ఒకడు పోతే ఒకళ్ళు లేపేది, రాత్రి అంతా నిద్ర ఉండేది కాదు. సో వాళ్ళు ఏమనుకున్నారు, నేను ఏమో వాళ్ళ డబ్బులు ఎంత తినేసి ఏదైనా చేసేస్తున్నానేమో అంటే, వాళ్ళ కోసం నేను కూడా ఇన్వెస్ట్మెంట్ పెడతానని మళ్ళీ నేను ఒక 2 లాక్స్ పెట్టాను. బట్ దే ఆర్ నాట్ బిలీవింగ్ మీ. ఆ టైంలో ఇవన్నీ కన్నన్కి తెలియదు, కన్నన్ చెన్నైలో ఉన్నాడు. తర్వాత వాళ్ళే ఫోన్ చేసి ఇలా ఇలా ప్రాబ్లం అయింది ఇదేదో అని చెప్పి కన్నన్కి చెప్పేసరికి కన్నన్ చెప్పాడు, గొడవలన్నీ వద్దు, మీకు డబ్బులు నేను ఇచ్చేస్తాను అని చెప్పి ప్రామిస్ చేశాను. నేను అన్నాను, నువ్వు ఎలా డబ్బులు ఇస్తావు వాళ్ళకి, డబ్బులు ఇస్తానని ఎలా ఒప్పుకుంటావు నువ్వు, 6 లాక్స్ మనం ఎక్కడి నుంచి తెస్తాం ఇప్పుడు, అసలు అంత వాళ్ళనే తీసేసుకోమ్మను, నా 2 లాక్స్ కూడా నేను వదిలేసుకుంటాను, అది మనకు వద్దే వద్దు ఆ బొట్టికి అని చెప్పాను. ఈసారి నో, నేను ఇచ్చేస్తానన్న, వాళ్ళు నేను లేనప్పుడు ఎవరైనా వస్తే నీకేమైనా అయితే నేను ఇక్కడ ఉంటాను, నువ్వు ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఏం చేస్తావు అని చెప్పి డబ్బులు ఇచ్చేస్తామని ఒప్పుకున్నాం. ఆ 6 మంత్స్లో కన్న వాళ్ళకి 6 లాక్స్ క్లియర్ చేశాడు. కానీ ఆ 6 మంత్స్ హౌ, మేము ఎలా ఫ్యామిలీ బతుకుండాలి, మా ప్రాబ్లమ్స్, మా ఫీజెస్, కాలేజ్, యునో. ఆ టైంలో మళ్ళీ నేను కొంచెం యోగాని, ఫ్రెండ్స్ హెల్ప్, అలా ఇలా 1 ఇయర్ మేనేజ్ అయిపోయింది. ఇంకా ఆ 1 ఇయర్ నుంచి నేను ఇంకా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోవడం ఏంటంటే, నేను అది తీయద్దు, నా డబ్బులు వచ్చేంత వరకు దానికి రెంట్ కడుతూనే ఉన్నా. మోస్ట్లీ 2 ఇయర్స్ నేను రెంట్ ఖాళీగా పే చేసాను దానికి 20,000. ఆ టైంకి మేము కొన్నవన్నీ కూడా పాతగా అయిపోయాయి, తర్వాత మళ్ళీ మారవలసి వచ్చింది. మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంటే వేస్ట్, దాదాపు 15 లక్షలు నీళ్ళ మీద పోసినట్టే పోగొట్టేశాను దాని మీద డబ్బులు నేను బ్లైండ్గా. ఇంకా పిల్లలు పెద్దగా అయిపోయారు, ఫీజులు. సో సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు, సో ఈ ఇన్ని సంవత్సరాల నుంచి నేను పడుతున్న దాన్ని చూసి ఇంకా మా ఫ్రెండ్స్, బ్యాంక్ వాళ్ళు కూడా మేము లోన్ ఇస్తాం. 2 ఇయర్స్ నుంచి నేను రన్ చేయాలన్న ఉద్దేశంతోనే రెంట్ కడుతున్నాను కదా. సో కన్నన్ హెల్ప్ తోటి మళ్ళీ బొటిక్ స్టార్ట్ చేశాను 1 ఇయర్. ఆ టైంలో కూడా చాలా ప్రెజర్స్, రోజు రాత్రులు ఎవ్రీ డే లిటరల్లీ ఐ క్రైడ్ ఫర్ మై మదర్. మా అమ్మ ఒక్కతుంటే నాకే, నా పిల్లల్ని మా అమ్మ దగ్గరికి పంపించేసేదాన్ని కదా,
ఇన్ని టెన్షన్స్ ఉన్నప్పుడు నేను ఎటు పంపించలేను, వాళ్ళని ఏమైనా హజ్ చేస్తానేమో, వాళ్ళ మీద నా ప్రెస్టేషన్ చూపించుకోలేను, వాళ్ళ ముందు ఏడవలేను, నవ్వలేను, పనులు ఎక్కువైపోయాయి, కాలేజ్లో కూడా టార్చర్, ఒక ఆన్ టైం కంప్లీట్ వర్క్ చేయకపోతే ఈ రిమెంబర్ గుర్తుంటా కానీ ఎవ్రీ నైట్ నాకు 1 o'clock, 2 o'clock, 3 o'clock అయిపోయింది. హెల్ప్ ఎవరిని హెల్ప్ అడిగినా లీనియర్స్గా ఏం మీ ఆయన ఏం సినిమా చేయట్లేదా, అరే నా గురించి మాట్లాడండి, మా ఆయన గురించి, మా ఆయన ఎంత చేసిండో నాకు తెలుసు, మీకు అవన్నీ అనవసరం. సో నేను ఎవరిని అడగడం కూడా మానేశాను, ఎందుకంటే నా ఫ్యామిలీలో నా హస్బెండ్ని చులకన్ చేస్తే ఈవెన్ దో నేను కూడా ఇదైపోయినట్టే కదా, అక్కర్లేదు. ఎవడైతే నాకు జెన్యున్గా ఉండి హెల్ప్ చేస్తారో వాళ్ళే, నా క్యారెక్టర్ నన్ను లూజ్ చేసుకొని బ్రతకాల్సిన అవసరం లేదని డిసైడ్ అయిపోయాను. అప్పుడే మళ్ళీ తమిళ్ విజయ్ మిల్టన్ గారు పత్తి అండ్రతుకుల్లా అని విక్రమ్ అండ్ సమంత మూవీ చేస్తున్నారు, ఆ టైంలో మళ్ళీ నన్ను ఒక క్యారెక్టర్ కోసం రమ్మని చెప్పారు. 10 days షూటింగ్ నేపాల్లో. నాకేమని చెప్పాడు, మీ ఇద్దరికి హనీమూన్కి టికెట్లు వేస్తున్నారండి అంటే, హనీమూన్ ఏంటి సార్, ఈ టైం ఇద్దరు పిల్లల్ని వదిలిపెట్టి అంటే, నో మీ ఇద్దరికి షూట్ ఉందంటే, కన్నన్ అప్పుడు వేరే మూవీతో బిజీగా ఉండి కన్నన్ రాలేదు. సో నేను వెళ్ళిన అప్పుడు షూటింగ్కి, పిల్లలు ఇద్దరిని కూడా అప్పటికి మాకు ఎదురింట్లో రత్నం గారు ఉండేవాళ్ళు డైలాగ్ రైటర్, ఇప్పుడు మన రీసెంట్ మూవీ డైలాగ్. సో వాళ్ళ ఇంట్లో రత్నం గారు వచ్చి మా బిడ్డలకు వచ్చి ఇంకొక అమ్మ నాన్నలాగా కిందమ్మ కిందమ్మ అంతా చెప్తారు, వాళ్ళ ఇంట్లోనే ఉంటారు, వాళ్ళు ఏదో చూసుకున్నారు. సో వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాను నేను ఇంకా హైదరాబాద్ షూటింగ్కి. 10 days అక్కడ ఉండడమే కానీ మనసంతా ఇక్కడే ఉన్నట్టు. సో అంటే ఫైనాన్షియల్గా నాకు కొంచెం అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ గెట్ సమ్ మనీ. సో మళ్ళీ నా నెక్స్ట్ ఇయర్ కాలేజ్ ఫీజుకి దానికి దీనికి కొంచెం తర్వాత ఇంకా 2 years అయిపోయాక బాగా కాన్ఫిడెంట్ వచ్చేసింది. ఎప్పుడైతే మా ఆయన సంపాదించడం స్టార్ట్ చేశాడో ఇంకా ఆటోమేటిక్గా పొగర ఎక్కువైపోయింది. సో అప్పటికే ఇంకా చిట్టీలు అవన్నీ కూడా మానేశాను, యోగా మానేశాను, చిట్టీలు మానేశాను, టెన్షన్స్ ఎక్కువైపోయాయి. ఎవరు డబ్బులు చిట్టీల్లో కూడా దాదాపు నేను చాలా, నాకు ఎంత హెల్ప్ చేశానో ఎంత హెల్ప్ అయిందో అంత మోసపోయాను కూడా. లాస్ట్లో చాలామంది హ్యాండ్ ఇచ్చారు, వాళ్ళు ఇచ్చినా కూడా నేను కమిట్మెంట్ తీసుకున్న ప్రకారం ఎవరి దగ్గర ఎగ్గొట్టకుండా అందరికీ కరెక్ట్గా నా డబ్బులే ఇచ్చేసి క్లియర్ చేసుకున్నా. మా పెద్దమ్మ కూడా చాలాసార్లు అనేది, మా అమ్మ నా డెలివరీ కోసం వచ్చినప్పుడు నీకెందుకు మై టెన్షన్స్ అన్నీ, కన్నా బాగా సంపాదించి పెడుతుంటే మీకెందుకు అని తిట్టేవాళ్ళు నన్ను. ఐ నెవర్ టెల్ మా దగ్గర ఉన్నాయి లేవు అని ఎవరితోటి. సో ఏదో లే టైంపాస్కి అని చెప్పేదాన్ని నేను. సో తర్వాత ఇంకా ప్రొఫెషనల్గా పక్కా ఫ్యాషన్ డిజైనర్ అవ్వడానికి ముందు కూడా నేను ఆ 2 years ఖాళీ ఉండకుండా బొటిక్ పెట్టిన తర్వాత ఇంటి నుంచి ఆర్డర్స్ తీసుకోవడం, క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్స్ తీసుకుని వాళ్ళకి ఆన్ టైం డెలివరీస్ ఇవ్వడం, ముందు మనీ కోసం ఎవ్రీ మంత్ ఐమ్ ఎర్నింగ్, ఎవరైనా ఇప్పుడు మీరు అడిగారనుకోండి కావాలని నేను మీ దగ్గర నుంచి తీసుకెళ్ళి తక్కువ ప్రైస్కి చేసి ఇవ్వడం. సో ఫైనల్గా ఇంకా బొటిక్ స్టార్ట్ చేసేసాం 1 fine day. యాక్చువల్గా ఏంటంటే నేను ముందరే చెప్పింది ఇలాగా, నేను ఇది నేను చూడగా నేను ఒక్కటి బిలీవ్ చేస్తాను, దేవుడు ఎప్పుడూ మనకేంటి జీవితం, రేపు ఏంటి మన జీవితం అనే దానికి సింప్టమ్స్ ఇచ్చినే ఉంటాడు. కానీ మనిషి మనసు ఎలాంటిది అంటే తనకేం కావాలనో అది మాత్రమే చూస్తాడు, అతను ఏం చూపిస్తున్నాడు అని చూడడు, తనకు అదిలో ఏం కావాలనో అది మాత్రమే చూస్తాడు. నేనేం థింక్ చేస్తానంటే, ఓహో ఇది చెప్తున్నాడు పోలుంది, ట్రై చేస్తాం అలాంటే ట్రై చేస్తా, అది తప్పవ్వదు కొన్ని టైం. అలా నేను పెళ్లి చేసింది సరే, బిడ్డలు పుట్టినప్పుడు లేదు ఇదే అడమంటుగా చెప్తే ఓకే అదే అలాదా బోటికు, ఆ బోటికి వద్దుంటే ఇది చెప్పింది అని చెప్పి నేను చెప్పింది లేదు మా నువ్వు తీసుకో. ఎందుకంటే నాకేం అనిపించింది అంటే ఇది చదువుతుంది, ఈ బోటిక్లో ఇలా ప్రాబ్లం వచ్చి అది ఆగబోతుంది అని ఇప్పుడు దేవుడు నిన్ను తీసుకొని చెప్తున్నాడు పోలంది, సరే తీసుకుందా, కష్టందా ఏమే కష్టం లేదంటే లేదు కదా తీసుకుందా. చాలామంది మధ్యలో పార్ట్నర్షిప్కి, ఇప్పుడు నేను మిమ్మల్ని డబ్బులు అడిగాను అనుకోండి, ఇంట్రెస్ట్ ఇస్తామంటే కూడా డబ్బులు ఇవ్వడానికి ఎవరు రాలేదు, కానీ ఎదవ డ్రామాలు ఆడేది, మేము పార్ట్నర్షిప్గా ఉంటామని వచ్చిన వాళ్ళే ఉన్నారు, కానీ జెన్యున్గా ఎవరు హెల్ప్ చేయలేదు. నేను మాత్రం నాకు ఎవరు పార్ట్నర్స్ వద్దు, నా లైఫే ఇది ఫ్యూచర్ అంతా, ఎందుకు అని చెప్పి ఐ వెయిటెడ్. కన్నన్ ఆల్సో టోల్ టు మీ నో పార్ట్నర్స్ అంతా ఎవరు వద్దు, నువ్వు పెట్టుకునేటట్టు అయితే నువ్వు పెట్టుకో, లేకపోతే ఇంకా గొడవలు వద్దు ఏవి. అది ఎందుకు చెప్పాను అంటండి, ఇప్పుడు మన ఎలా ఇంకో రేమాస్ చేశారు ఇంకో వల్ల పోయింది అంటే మన ఎలా బాధపడుతున్నాము, అలా మన ఎవరినో పార్ట్నర్ని పెట్టి మన మీద మన అనుభవాల కోసం మన రిస్క్ కోసమే చేస్తున్నాం, రేపు ఏదైనా అవుతుంది అని పెట్టిగండి. మన వాళ్ళని ద్రోహం చేసిందిలా మళ్ళీ ఎందుకు చెప్పాలి, మనమే చేసేస్తా పోతే మనది పోతాయి, సంతోషంగా నేనే చేసే నా తప్పు వల్లనే పోయింది అని చెప్పు, ప్రాబ్లమే లేదు. ఇంకోటి వల్ల పోయింది అంటే చెప్పకూడదు, మన జీవితం ఇంకోటి డిసైడ్ చేయకూడదు, మనమే డిసైడ్ చేస్తామని చెప్పి అది చెప్పాను. యాక్చువల్గా నేను ఏంటండి, నాకు మెహరమేష్ నేను ఫస్ట్లో ఉండే స్టోరీ డిపార్ట్మెంట్ ఉందండి, ఫస్ట్ బేసిక్లీ ఆమె థియేటర్ ఆర్టిస్ట్,
ఎన్ఎస్డి ఎంఏ ఎంఫిల్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చదవగానే బీఎస్సి ఎంఎస్సిలే నేను ఫోక్ డాన్స్ కరగం కావడి పొయ్యికాలు కుదిరి వీధి భాగవతం అంటే ఇక్కడ చెప్తున్నారు అది ఇంత బాగా ఇంట్రెస్ట్ అప్పుడు అదిలో మారిపోయి తర్వాత థియేటర్ మైమ్ స్కిట్ అంటే ఎంఏ ఎంఫిల్ ఎన్ఎస్డి ఓన్ డ్రామా టీమ్ అన్నీ పెట్టిన ఉన్నాను అక్కడ రెండు మూడు సినిమాలు చేశాను తమిళ పెద్ద సినిమా అన్వేషివం కన్నతిరుము తమటాలు అన్నీ చేసేస్తా ఇక్కడ వచ్చాం లేదండి అసిస్టెంట్ డైరెక్టర్ ప్లస్ స్టోరీ డిపార్ట్మెంట్లో ఉన్నాను ఇక్కడ వచ్చితే నాకు రాజమౌళి సార్దా ఫస్ట్ విజేంద్ర ప్రసాద్ సార్ దగ్గర స్టోరీ డిపార్ట్మెంట్దా ఉన్నాను తర్వాత విక్రమార్కుడు జింతాక్ తాక్ అది అన్ని డైరెక్టర్ చెప్పింది లాగా అది కానీ తర్వాత యాక్చువల్గా అప్పుడుంతా ఏంటంటే ఆయన చెఫ్ రాజమౌళి సార్ వెజిటబుల్ బిర్యానీ చేయాలంటే పెట్టిగండి మన టొమాటో ఇస్తాం లేదా మనం ఒక బ్రింజాలో ఏదో ఒకటి ఇస్తాం వెజిటబుల్ అది ఇచ్చాము కాబట్టి వెజిటబుల్ బిర్యానీ మనది చెప్పలేము మన టొమాటో ఇచ్చాము అదిని ఎంత చెడిపోయి ఉంది ఎంత యూజ్ చేయాలి ఎంత కట్ చేసి ఎంత ఉడకపెట్టి ఎలా చేయాలనేది ఆయనకుదా తెలుసు సో ఆయన చెఫ్ ఆ టైంలో నేను ఆయన స్టోరీ డిపార్ట్మెంట్లో ఉన్నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నా తర్వాత ఫస్ట్ సినిమా బిల్లా మెహరమేష్ అనే యాప్ బయట వచ్చేసాను సురేందర్ రెడ్డి గారికి అతిథి అన్ని స్టోరీ డిపార్ట్మెంటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ బిల్లాలో ఓన్లీ స్టోరీ డిపార్ట్మెంట్ అలా పరిచయం అన్నయ్య వచ్చి బాగా ఫ్రెండ్ ఎలా చెప్పాలంటే భయంకరమైన వెల్విషర్ ఇది అందువల్ల శక్తిలో స్క్రిప్ట్కి వచ్చాను స్క్రీన్ ప్లే స్టోరీలో చూశారంటే పేరు కూడా ఉండు వాళ్ళతో పాటు జేకే భారవి గారు ఎండామూరి వీరేంద్రనాథ్ గారు సత్యానంద్ గారు గత గొప్ప గొప్ప రైటర్స్ అనుభవమే క్రిష్ బుక్స్ వాడే తెలుగు చదివి అన్నీ చదువురా కొంచెం స్లోగానా పర్వాలేదు బుక్ చదువుంటా ఎలా అంటే ఇప్పుడు తమిళ్లో వచ్చి ఇప్పుడు వెంకటప్రభు సార్ కంటే స్టోరీ అడిషనల్ స్క్రీన్ ప్లే అంటే వచ్చేస్తుంది మనమే పాయింట్ ఇచ్చి చేస్తాం కొన్ని టైం వాళ్ళు పాయింట్ పెట్టిని కొన్ని స్క్రీన్ ప్లే ఆర్డర్ ఎలా చేయాలా లేదు సీన్స్ ఏదైనా కొత్త ఫ్రెష్గా ఉండాలా లేదు ఇదిలో క్లైమాక్స్ వరకు ఎలా వెళ్ళాలి సెకండ్ హాఫ్ డ్రైవ్ అలా అనేప్పుడు అలా వెళ్తాం అలా కొన్ని వెళ్ళాము రాజమౌళి సార్తో విక్రమార్కుడు ఛత్రపతి తర్వాత యమదొంగ తర్వాత స్టోరీలో ఉంటా ఆయనతో విజేంద్ర ప్రసాద్ సార్తో స్టోరీలో ఉంటా ఎందుకంటే ఆయన వచ్చి చెప్పాలంటే తండ్రిలాగా ఆయనదా నేర్పించారు చెయ్యిని పట్టి నేర్పించలేనే కానీ మ్యాక్సిమం నేర్పించింది ఆయన ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు యాక్చువల్గా ఏంటంటే నేను ఫస్టే చెప్పాను కదా నేను బాగా ఈగోయిస్ట్ ఎప్పుడు ఈగోయిస్ట్ అంటే నాకు అదిలో టాలెంట్ ఉంది నేను ఎప్పుడు ఈగోయిస్ట్ ఫస్ట్ నేనేం చెప్తా తప్పు జరిగింది అంటే నా తప్పు ఏంటి అంటే ఫస్ట్ చూస్తా సో సారాయి విరాజులో చెప్పడం విధానంలో నేను తప్పు చేసి ఉంటాను గొప్ప కథ నేనే డబ్బు కొట్టుకోవడం తప్పు ఎప్పుడు నేను అది చెప్పే విధానంలో తప్పు చేసి ఉంటాను సెకండ్ హాఫ్ చెప్పిందిలా ఫస్ట్ హాఫ్ చెప్పు ఉండాలను లేదు ఫస్ట్ హాఫ్ చెప్పిందిలా సెకండ్ హాఫ్ చెప్పు ఉండాలి రెండు కలర్ మిక్స్ అవ్వగా తప్పు అయి ఉంటాను ఇది అన్నీ మనం రియలైజ్ అవుతాం అందుకే నేను హరికాకి చెప్పేప్పుడు కూడా నీ తప్పులో ఉండి నువ్వు అనుభవాలు వచ్చి మళ్ళీ ఆ తప్పు చేయకూడదు అని చెప్తున్నాను కదా అలాంటిది సో నేను అక్కడ నీ ఈగోయిస్టిక్ చూడనే చూడు నేను తప్పు చేసి ఉన్నా అంటే నేను యాక్సెప్ట్ చేసేస్తా అందుకోసం సరింటే మళ్ళీ చేయడం స్టార్ట్ చేసేసాను ఇప్పుడు రాసాను నా యాక్చువల్లీ ఐ బి నా రెండు మూడు కథలు రాసి ఉన్నాను ఒన్ను ఫీమేల్ ఓరియంటెడ్ కథ ఐ వాంట్ టు నెరేట్ టు ఐశ్వర్య రాయ్ అంటే ఫస్ట్ ట్రై చేశాను అప్పుడు హిందీలో గబ్బర్ ఇస్ బ్యాక్ కృషికి అన్ని సినిమాలు నేను చేస్తాను ఎందుకంటే మోర్ దెన్ మై ఫ్రెండ్ హీస్ మై నా మన చేసే సినిమా వేరే మనకు నచ్చే సినిమా వేరే మనం చేయాలంటే అనుకునే సినిమా వేరే ఇది ఎప్పుడు డిఫరెన్షియేట్ మైండ్లో ఉండాలి అది తర్వాత అర్థమైంది అలా క్రిష్ వచ్చి నేను చేయాలంటే అనుకునే సినిమా అన్నీ చేస్తాడు బాగా చేస్తాడు నాకు బాగా ఇష్టం వాడంట నాకు అది ఇష్టం ఎప్పుడూ మనం సినిమా చేస్తున్నామంటే ఏదో ఒక పాయింటో రెండు పాయింట్ ఎందుకంటే పవర్ఫుల్ మీడియా ఇది ఇదిలో ఏదో ఒక పాయింటో రెండు పాయింటో హ్యుమానిటీనికి సంబంధించిన ఏదో ఒకటి చెప్తే ఎక్కడన్నా టచ్ చేసి కదా ఎక్కడన్నా ఒక్కడావదు మారడా అలాంటే కృషి ఎప్పుడు ఫీల్ అవుతాడు అది నాకు బాగా నచ్చు అందుకోసం నాకు నచ్చింది కాబట్టి అతనితో ఫ్రీగా నావదు మాట్లాడడం అలాంటి చేస్తా నాకు డియర్ మోస్ట్ ఫ్రెండ్ కృష్ ఆ విషయంలో అందువల్ల ఇప్పుడు రాసి ఉన్నా కృషి గురించి చెప్పి ఉన్నా ఆ ఫీమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ చేయాలంటే ఒకటి చేశాను గొప్పగా ఉండాలంటే అది ఐ ఓపెనర్ నాకు యాక్చువల్గా ఏంటంటే
హరిక చెప్పాను కదా డెలివరీ డ్రామా అంతా జరిగింది, రెండో డ్రామా జరిగింది అని. నాకు అప్పుడు వచ్చి నాకు క్లాస్ తీసినారు ఫస్ట్, దీనికి తీసినేదానికి ముద్ర. ఇది చెప్పారు వాళ్ళ అమ్మకి ఇలా డెలివరీ అయినప్పుడు జరిగింది కాబట్టి అది సైకలాజికల్ డిస్టర్బెన్స్లో ఉండు, నైట్ ఇరిటేషన్ అవుతా కంపల్సరీ. నేను చెప్తున్నా అన్ని అన్ని హస్బెండ్స్ పెళ్ళం డెలివరీలో ప్రెగ్నెంట్గా ఉండేప్పుడు ఇలాంటి క్లాస్ తీసుకునేది మంచిది, ఎందుకంటే మీకు తెలియన వైఫ్కి లోపల తెలియన ఇంకో వైఫ్ ఉండు, అది తెలుసుకోవడమే ఈ టైం దా. ఎందుకంటే వాళ్ళు ఇరిటేషన్ అవుతారు, ఎందుకంటే పాపం లోపల ఇంకోటి ఉంది కదా, ఆకలి వచ్చు నైట్ బిస్కెట్ తీసి పెట్టండి ఇవన్నీ చెప్తారు. మనం 100 ఇరిటేషన్లో ఉంటాం కానీ అదన్నీ ఇక్కడ చూపించకూడదు, అందుకోసం అదన్నీ చూసుకోవాలంటే చెప్పారు. అది ఒకటి పెద్ద క్లాస్ తీసుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే గ్రీన్ డ్రెస్ ఇచ్చి ఫారిన్లో ఇక్కడ కూడా ఎక్కువ మంది చేస్తాం కానీ తన్వీర్లో ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్. నాకు డ్రెస్ వేసి అన్నీ వేసి నన్ను లోపల తీసి వెళ్ళి డెలివరీ టైంలో పక్కనే చేయి పెట్టిని ఉన్నాను. డెలివరీ జరుగుతుంది, సిసరిన్ కోసి బయట తీసి ఫస్ట్ నా బిడ్డని నా దగ్గరనే ఇచ్చారు, ఐషుని నా ఒళ్ళులో పెట్టి తర్వాత వాళ్ళ అమ్మ దగ్గర ఇచ్చి పంపించారు. నేను అక్కడనే ఉండి పక్కన ఉండి చూశాను. అది కంపల్సరీ అందరూ చూడాలంటే అనుకుంటున్నాను, ఎందుకంటే చూసిన తర్వాత ఇంకా మీ ఒపీనియన్ మారిపో, వీళ్ళపైనట్టు కాదు యాక్చువల్ మీ తల్లిపైన కూడా ఒపీనియన్ మారిపో. అసలు భయంకరంగా ఉండు అది ఫస్ట్ టైం. సెకండ్ టైం వచ్చినప్పుడు రావాలనా అంటే అడిగాను, నేను ఇంకో ప్లేస్లో ఉన్నా సెకండ్ బిడ్డ అప్పుడు. అప్పుడు నేను కంపల్సరీ రావాలంటే డాక్టర్ చెప్పి ఇది ఆ టైంలో ఒక సైక్రాటిస్ట్ నాకు చేశారు, వాళ్ళు నాకు ఫోన్ చేసి మీరు రావాలి ఎందుకంటే రేపు బిడ్డ పెద్దది అయిన తర్వాత వాళ్ళ అక్క చెప్పు నా డెలి నన్ను నేను పుట్టినప్పుడు నాన్న ఉన్నారు నీ పుట్టినప్పుడు లేదే అని చెప్తా అది కూడా ఇన్ఫీరియారిటీ అవ్వు చూసుకోండి అంటే చెప్పారు. సో అందుకోసం వచ్చాను. తర్వాత క్లాస్ తీసుకునేది ఇంటికి వచ్చినప్పుడంతా ఫస్ట్ పెద్ద పాప దగ్గరనే మాట్లాడండి, పాప పుట్టేసి అర్థమైంది చిన్న పాప అంటే కానీ మీరు వచ్చిన ఉండే ఇది మాట్లాడేనంటే జలసి ఎక్కువైనా ఉండు, ఇదన్నీ మనకు నేర్పించారండి. మనము కొత్తదిగా తండ్రి కదా, పొజిషన్ మారుతుంది రెండవ బిడ్డకి తండ్రి అయినప్పుడు. కానీ ఒక్కటి మాత్రం నిజండి, ఏ ఇంట్లోనా ఫస్ట్ బిడ్డ కూతురుగా పుట్టి రెండో బిడ్డ పుడితే ఆ రెండో బిడ్డకు రెండు తల్లిలు, ఇది మనం ఒప్పుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఫస్ట్ కూతురు కూడా నా కొడుకు యశోకి నా ఐషు కూడా తల్లి లాంటిదే, అది సంతోషంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం 100 టెన్షన్లు అక్కడ వెళ్తామేంటి, నాకోసం అంతా మావాడు ఫస్ట్ వచ్చి ఇక్కడ గుద్దుతాడు లేదు ఇక్కడ చేస్తాడు ఏదో చేస్తాడు మనకు ఇరిటేషన్ కూడా వచ్చు నా. కానీ నా కూతురు అక్కడ ఉండి పరిగెట్టిన వచ్చి ఫేస్ని చూసిన ఉండే ఓ ఈ టెన్షన్లో ఉన్నారంటే సైలెంట్గా ఆ సోఫాలో ఆ కార్నర్లో కూర్చుండు అన్నా వాటర్ తాగుతావు అంటాడు సంబంధం లేకుండా అర్థం చేసిన పదాలు ఉంది చూడండి. అది కూతురుకు మాత్రమే, బీయింగ్ ఏ సన్ ఐ నో అబౌట్ డాటర్స్ దే ఆర్ గాడ్ గిఫ్ట్. అవునండి, యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఐశ్వర్యాన్ని ఫిక్స్ అయిపోయింది. ఐశ్వర్యాన్ని కూడా ఎందుకు ఫిక్స్ అయ్యామంటే నేను తేజ గారు హాస్పిటల్కి వచ్చారు కదా పాప డెలివరీ అయినప్పుడు, డెలివరీకి ముందు నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది కొంచెం ఒక ఐస్ క్రీమ్ ఉంటుంది అక్కడ నుంచి పంపియరా డ్రైవర్ చేత అని అడిగాను ఆయన్ని. ఆయన ఐస్ క్రీమ్ పంపించారు. ఐస్ క్రీమ్ వచ్చినాక చెప్పారు నువ్వు ఐస్ క్రీమ్ తింటే ఇంకొక గంట లేట్ అవుతుంది డెలివరీ, ఎంటీ స్టమక్ తోటి సిజరిన్ చేయాలి, 6 అవర్స్ ఎంటీ స్టమక్ ఉండాలని చెప్పారు. సో నాకు వద్దు డెలివరీ లేట్ అయ్యే ప్రాసెస్ ఏది నేను చేయను, నాకు ఐస్ క్రీమ్ వద్దని అలానే డెలివరీ చేసుకున్నా. సో హీ టోల్డ్ మీ లైక్ ఐస్ క్రీమ్ తినకుండానే ఐస్ క్రీమ్ పుట్టింది కదా, ఐస్ క్రీమ్ అని పిలిచేవాడు. సో మా అమ్మ ఏంటంటే ఐస్ క్రీమ్ ఏంటి ఆడపిల్లకి రేపు పొద్దున ఏమైపోతే ఐస్ ఐస్ అని అలా పిలవద్దు ఐషు అని పిలుచుకుందాం, అదే కాస్త ఐశ్వర్య అని పిలుచుకున్నాం మేము. తర్వాత దమరుకం షూటింగ్ అప్పుడు తనికెళ్ళ భరణి గారు తినకి పూ లెటర్తో ఏదన్నా చెప్పమంటే పూర్ణ జ్ఞాన అని పెట్టారంట, అంటే సంపూర్ణ సరస్వతీదేవి ఐశ్వర్య అని పెట్టాము. తర్వాత ఐశ్వర్యం డబ్బులు అవుతుందిరా వద్దురా అని చెప్పి ఆ మెంటాలిటీ మనకు ఉండకూడదు, అదికోసం పెట్టేముంటే ఎవరో అర్థం చేసుకూడదు. సో జ్ఞాన ఐశ్వర్య అని పెడతా, ఐశ్వర్యం అంటే జ్ఞానం డబ్బులు కాదు. సో అలా పెడతాన్నారు సార్, కానీ పీలో స్టార్ట్ చేయాలో పూలో స్టార్ట్ చేయాలని చెప్తుంది సార్. అలాగా అప్పుడు జ్ఞానం అంటే ఎందుకు హాఫ్ బేక్డ్ అని చెప్తారు, సగం జ్ఞానమా అలాంటే పూర్ణ జ్ఞాన ఐశ్వర్య అని పెడతాను. పెద్ద పేరు పెడితే అందరూ తిట్టారు, ఏంటి ఇది ఇంత పెద్ద పేరు పెట్టారంటే నేను చెప్పాను మంచిదే, ఎందుకంటే ఒక్క కాలంలో అలా పెట్టిన ఉన్నాము మర్చిపోయాము. రేపు నా పాప పెద్దదేమంగా అది స్కూల్లో కాలేజీలో ఇది ఒకటిదా పెద్ద పేర్లో ఉండు, అందరం పిలుస్తారు కదా మంచి పేరు తానే వదిలేయండి అని చెప్పేసి కొడుకు పుట్టినప్పుడు ఇప్పుడు అదికి మాత్రం పెడితే తప్పైపోను అని చెప్పి ఏం చేస్తానని చెప్పి వీడికి పేరు పెట్టగా నాకేంటి
వీడికి చెగువేర అంటే పెట్టాలంట, చెగువేర నాకు పెట్టాలి, నాకు బాగా ఇష్టం చెగువేర అంటే. ఒక సైడ్ వివేకానంద అంటే ఇష్టం, ఇంకో సైడ్ చెగువేర అంటే ఇష్టం, చెగువేర పెడతాం అన్నట్టు ఫీలింగ్. కానీ చెగువేర అని మనంట ఇండియనైజ్ చేయాలి కాబట్టి చెగువీర అంట మార్చిపోయాను. సో చెగువీర అంటే పెట్టేశాము. కానీ ఇది ఏంటి చెగువీర, మా ఊర్లో అంతా ఎలా చెప్తారో అలా అని చెప్పింది. ప్లస్ వైల రావాలంటే ఏ యాల రావాలి అలా అని చెప్పేశారు. సో ఏం చేస్తాను యశో అలాంటే, అది లేడీస్ నేమ్ యశోద, ఇది లేడీస్ నేమ్ కదా. యశోద కొడుకు కృష్ణుడు, అదే కృష్ణుడు అర్జెంటీనాలో పుట్టాడు, చెగువీర అంతేదానే యశో చెగువీర కన్నన్ అలాంటే అదే పేరు నీకు యశోద అనే. నేనే ఏం చేశాను, నువ్వు చెగువీర పెట్టుకో, నాకే యశో ఏ పేరు పెట్టా, యశ్వంత్ ఇట్లన్నీ పిచ్చి పిచ్చుకున్నాయి, టూ లెటర్స్ ఏం లేవు. ఫైనల్గా యశోద అనే దా తీసేసి యశో అని పెట్టుకున్నాం. సో మాకు ఎలా కలిసి వచ్చిందంటే ఐషు యశో. ఇప్పుడు నా పిల్లలు నేనే కన్ఫ్యూజ్ అయ్యా, ఒకసారి యశోడే ఐషోడ్ అమ్మా, నేను ఐషోన్ అమ్మా యశోన్ కాదు అంటుంది. ఈ చెగువీర టాపిక్ వచ్చింది కాబట్టి చెగువీర గురించి చాలామంది చెప్తుంటారు, పవన్ కళ్యాణ్ గారు చెగువీర చాలామందికి చాలా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో నేను కూడా ఉన్నాను. చెగువీర గురించి నాకు కూడా పెద్దగా తెలియదు. నేను రైటర్ కాబట్టి ఒక రెండు ఒక నిమిషం నా గురించి చెప్పండి, ఏం పెద్ద నా గొప్పతనం ఏంటో. ఏం లేదండి, ఇప్పుడు నేను ఐ యూస్ టు హ్యావ్ టాటూస్. ఇది వచ్చి భారతియార్ తమిళ్ పోయిట్, నేషనల్ పోయిట్. అది కింద తమిళ్లో రాసి ఉంటుంది రౌద్రం పళ్ళగంట. వన్ ఐ మెట్ రెహమాన్ ఆల్సో హీ టోల్డ్ సనత్ ఉంటే ఇక్కడ సీజీ కోఆర్డినేటర్ కూడా ఉన్నాడు మన నేషనల్ అవార్డు అంతా తొలగింది పుడి మురుగన్ అన్నీ చేసి గట్స్ కావాలి ఫస్ట్ వేసింది. ఎందుకంటే కొంతమంది ఆర్టిస్ట్ని వేసుకుంటారు అలా అలా వేసుకుంటారు. నేను లిటరేచర్, ఈయన భయంకర లిటరేచర్ ఆయనే వేస్తాను. ఎందుకంటే ఆ రౌద్రం పడగనేది చెప్పాలి. అది ఏంటంటే రౌద్రం అంటే ఏంటంటే కోపమే. కానీ రౌద్రం పడగంటే ఎందుకు పెట్టే అలా మీనింగ్ ఏంటంటే రౌద్రాన్ని నేర్చుకో అని చెప్తున్నారు భారతీయ ఆయన. అలాంటే ఏంటంటే కోపం అనేది ఏంటంటే నన్ను మీరు కొట్టారంటే పెట్టియండి, నాకు మీ పైన కోపం వస్తుంది చూడండి, అది కోపం. సెల్ఫిష్ పర్సనల్, నన్ను మీరు కొట్ల రోడ్లో సొసైటీలో ఎవరినో కొడుతున్నారు, ఏదో ఒకటి చేస్తున్నారు, అప్పుడు వస్తుంది చూడండి అది రౌద్రం. అలాంటే నాకు సంబంధమే లేనిదిలో కూడా సొసైటీ పరంగా ఏదో ఒకటి జరుగుతుంది అంటే వస్తుంది చూడండి అది రౌద్రం. ఆ రౌద్రాన్ని నేర్చుకోమని చెప్తున్నారు. ఆ రౌద్రం ఉండేవాడే మనిషి. ఎందుకంటే 10 పులి ఉంది, ఒక పులిని ఒకడు పోయి కొట్టాడంటే, ఒక జింకని పోయి ఒకడు కొట్టాడంటే, ఒక పులిని ఇంకొకడు అటాక్ చేశాడంటే పక్కన ఉండే పులి కోపం రాదు, అది అటాక్ చేస్తూనే వచ్చు. జంతువులు ఉండి ఎప్పుడు మనిషి డిఫరెన్స్ అవుతాడంటే రౌద్రంలోదా. పక్కన ఉండే మనిషికి ఏదో అవుతుంది అన్నప్పుడు అయ్యో అలాంటే చెప్పేప్పుడే వాడు రౌద్రం ఉంది అంటే విని వాడు అప్పుడు మనిషి అవుతాడు. అదికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెగువీర. ఆయన పుట్ల మెక్సికోలో, ఆయన పెరగల మెక్సికోలో. మెక్సికోలో వాళ్ళ అమ్మ నాన్న ఊరు కాదు, వాళ్ళ ఫ్రెండ్ కాదు, ఏం కాదు. అర్జెంటీనాలో పుట్టాడు, డాక్టర్ చదువు బాగా రిచ్, అన్నీ ఓకే. కానీ ఎక్కడో మనిషి బాధపడుతున్నాడు, ఎక్కడో ఒక ఊరిలో బాధ జరుగుతుంది, పాపం వాళ్ళు మనిషి కాదా అలాంటే ఇక్కడ ఉండి వెళ్ళి వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆడికి రౌద్రం ఉంది, ఇతను రాశాడు, అతను బతికాడు. సో రాసినవాడు గొప్ప, బతికినవాడు గొప్ప, అందుకే వాడిని వాడంటే నాకు బాగా ఇష్టం. అలా చేసేవాళ్ళు ఎంతోమంది, ఎందుకంటే అతను చేసి చూపించాడు. ఇప్పుడు ఎప్పుడుమే అండి ఒక విషయం నేను చెప్తున్నా, చెప్పడం వరకు ఓకే, నేను చేస్తున్నా, చేసి విన్ అయి చూపిస్తుందా అదిని ఫాలో చేస్తారు. చేసేసి నేను ఫెయిలియర్ అయ్యాను పెట్టిగండి, చేసింది నేను ఎవడం ఫాలో చేయడు. అతను విన్ అయి చూపించి ఒక సిద్ధాంతాన్ని ఫోకస్ చేశారు. ఒరే అడుగుతా దొరుకురా, స్వతంత్రంగా ఉంటున్నాను, ఏదిగా ఉంటున్నాను, అది నీకు సంబంధమైంది అంట కాదు, ఎవరిగా ఉంటున్నాను, పోరాట విధానం కావాలంటే మారుతాం, ద వే ఆఫ్ ఫైటింగ్ కావాలంటే మారుతామే, కానీ ఫైటింగ్ ఉండాలి నీ లోపల, అది నీకింటే లేకుంటే ఇంకొకటి కోసం చేయి ఎప్పుడుమే. అలానేది అతను నేర్పించాడంటే నేను ఫీల్ అవుతాను ఎప్పుడు. అదే మా సిద్ధ, అది నాకు బాగా ఇష్టం. అలాంటిది ఏదైనా స్క్రిప్ట్లో వచ్చినప్పుడు నాకు బాగా ఇష్టం. చాలా మంచి ఆప్తులు చెప్పారు, రత్నం గారని తేజ గారని, ఇలా కాకుండా ఇంకా మీ కష్టాలలో ఎప్పుడైనా రెడీగా ఉండేవాళ్ళు. ఇప్పటివరకు చెప్పిన ఎవరికి కూడా నా కష్టాలు ఏం తెలియదు. నేను ఎవరితోటి నా ప్రాబ్లమ్ని ఇప్పటివరకు ఎవరు ఇండస్ట్రీ వాళ్ళతోటి నేను ఎప్పుడు సాల్వ్ కూడా చేయించుకోలేదు. అసలు ఆయన ఎవరు మేము ఎప్పుడు ప్రాబ్లమ్స్లో ఉన్నామని కూడా ఎవరి దగ్గర చెప్పను. కమారెడ్డి భరత్ గారు మన తెలిసి వచ్చారంటే
అది యాక్చువల్లీ మొన్న అచీవర్ స్టోరీలో నా స్టోరీ చూసి మొన్న కాల్ చేసి లిటరల్లీ నాకు తెలీదు. హరి అంత నా ఫ్రెండ్ ఉన్నారు, మీకు తెలిసి ఉండి ఉంటుందా, మన స్క్రిప్ట్ రైటర్ హరి కృష్ణ. ఆయన వచ్చి ఇప్పుడు మన వంశీ పైడపల్లి వంశీ గారి దగ్గర వర్క్ చేస్తాను. ఆయన్ను ఫోన్ చేసి, ఓ నేను చదివానియా బాగా బాగా ఉంది అలా, నేను ఇంటికి వెళ్ళి వైఫ్ దగ్గర కాల్ చేసి ఇస్తానన్నా అలాంటే చెప్పాను. అన్న నేను ఇస్తానన్నా అలా అలాంటి పెట్టేసి అలా ఎక్కువ మంది చెప్పారు. ఎక్కువ మందికి తెలియదు ఈ ప్రాబ్లం ఏది తెలియదు. ఆప్త మిత్రుడు అంటే నేను చెప్పానే హాయ్ మచ్చి డార్లింగ్ అంటే నేను ఎక్కువ మింగిల్ అయిపోతా టక్కుంటే మనుషులతో నేను బాగా మింగిల్ అయిపోతా. థియేటర్లో ఉండింది వెళ్ళండి, మా థియేటర్లో డ్రామాలో ఎలా ఉండుంటే ఒక క్యారెక్టర్ ఇస్తున్నారని పెట్టుకండి, గోవిందన్ నువ్వు పిచ్చగాడు అలాంటే నాకు చెప్పేశారంటే ఫస్ట్ మేము మూడు విషయాలు చేస్తాం. మనసు లోపల పిచ్చగాడు కంటే ఎవడెవడు మనకు తెలిసిన పిచ్చగాడు అంటే ఒక లిస్ట్ పెట్టుకుని వాడి క్యారెక్టర్ని ఊహించుకుని ఒకటి చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, కార్నర్లో ఉండే టీ షాప్కి పోయి కూర్చుని అక్కడ ఒక పిచ్చగాడు అక్కడ ఉన్నాడు అంటే గోవిందని పెట్టుకుంది వాడి పేరు, వాడినే వాచ్ చేస్తాం, వాచింగ్ ఆఫ్ ద క్యారెక్టర్. మూడోది ఏంటంటే ఆడలాగానే కాస్ట్యూమ్ అన్నీ వేసుకుని వాడి పక్కనే కూర్చునిస్తాం, ఏమి ఎలా ఉంటున్నాం ఏంటి, మనకు తెలిసిన వాళ్ళు వస్తే కూడా మనం కంటుగంటే వెళ్తున్నారా అలానేది, ఇది థియేటర్ పర్సనాలిటీ. సో ఈ రెండోది ఉంది చూడండి, వాచింగ్ ఆఫ్ అదర్స్, అది నాకు బాగా ఇష్టం. అందువల్ల ప్రతి మనిషి లోపల కథ ఉందా అంటే వెతుకుతాను నేను, ఎందుకంటే ఎక్కడో కథని వెతికి వెళ్తే అది దొరకదు, సీనోస్ కథనో మనిషి లోపల ఉండే కథ. ఎందుకంటే మనిషి లోపల ఉండే కథ తీస్తే అది మనిషికి అందరికీ అర్థం, అందరికీ ఇష్టపడతారు కదా. అలాంటే ప్రతి మనిషిలో ఏదైనా కథ ఉందా అంటే వెతికినే ఉంటా. కొన్ని టైం నాకే అది బాధగా ఉంటా, అది రైటా తప్పా నాకు తెలియదు. ఇప్పుడు హరిక ఉంది, ఇప్పుడు ఆ కథ చెప్పింది, దాన్ని కూడా నేను సినిమా కథగా కొన్ని ఆలోచిస్తా, కొన్ని సీన్స్ ఇది ఎలా ఉండు ఇది ఎలా చెప్తాంటే. సారాయిరాజ్ అప్పుడు నేను వచ్చాను, మీరు అప్పుడు చూడలా, ఇప్పుడు ఇంటర్వ్యూలో వస్తున్నాం, ఇది సీన్గా చేస్తా ఎలా బాగుండు ఇలా చేస్తా, ఒకరిని ఫస్ట్ పరిచయంలా, కానీ అతనే ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు ఇలా అప్పుడు చూశాను ఇలా చూశాను అనేప్పుడు సీన్గా చేస్తే ఎలా ఉండు, ఇది సాధారణ సీన్గా చేస్తే బాగుండదు కదా. ఇప్పుడు నిక్సన్ లాగా ఒక ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయిని ఇంటర్వ్యూ చేయడానికి ఒకడు, ఇప్పుడు నరేంద్ర మోడీని ఇంటర్వ్యూ చేయడానికి ఒకడు వెళ్ళగా, సార్ అప్పుడు నేను బీజేపీలో స్టార్ట్ జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు మీరు నన్ను చూడలా ఇంటర్వ్యూలో చెప్పేప్పుడు అలా సీన్గా చేస్తా ఎలా ఉండు అలా అంటే నేను ఆలోచిస్తా ఫట్టుంటే అది ప్యారలల్గా అది లోపల వెళ్ళిపో, మనిషి లోపల ఏదైనా కథ జోరుకున్నా అంటే చూసుకునే ఉంటా. పాష చెప్పారు నా, నేనేంటంటే బీయింగ్ ఏ థియేటర్ పర్సనాలిటీ ఐ వాంట్ మై అసిస్టెంట్ డైరెక్టర్ ఆల్సో థియేటర్ పర్సనాలిటీస్, సో ఐ సెలెక్టెడ్ ఫ్రమ్ సెంట్రల్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీలో ఉండి తెలుగు యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీలో ఉండి సెలెక్ట్ చేసిన థియేటర్ స్టూడెంట్స్నే వాళ్ళని పెట్టిన తప్పో రైటో ఇది చేయాలంటే అనుకున్నాం ఇలానే చేస్తాం. సో నాకు అందుకే చాలాసార్లు నేను చాలా కోపం వచ్చేది కూడా కన్నన్ మీద, మేము ఇంత ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు నా బోటిక్ గురించి కన్నన్ తలుచుకుంటే ఇట్స్ నాట్ ఏ బిగ్ మ్యాటర్, వితిన్ వన్ డేలో నేను ఓపెన్ చేసేసుకోవచ్చు. కన్నన్కున్న సర్కిల్కి అందరూ టాప్ పొజిషన్స్, అడిగితే 10 నిమిషాల్లో డబ్బులు పంపిస్తారు, కానీ హీ నెవర్ ఆస్క్ ఎనీ వన్ స్టిల్ నౌ వాట్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా తను కనీసం రెమ్యునేషన్ కూడా కరెక్ట్గా మాట్లాడుకోడు, ఇస్తే తీసుకుంటాను లేకపోతే లేదు, ఎందుకు మనం ఏమైనా ఫ్రీగా చేస్తున్నామా, ఇంత కష్టపడుతున్నావు నువ్వు, బయట చూడు వేరే వాళ్ళందరూ ఎలా ఉంటారు అని నేను చాలా, సో చిన్న చిన్నగా నేనే చేంజ్ అయిపోయాను. సో తన ఇష్టం, తనకి ఎక్కడ వర్క్ చేయాలనుకుంటే అక్కడ హ్యాపీగా వర్క్ చేసుకొని ఇంకెప్పుడు మనం అడగద్దు. సో ఫైనాన్షియల్గా నేను అందుకనే ఇండస్ట్రీ వాళ్ళని ఎప్పుడు ఏ విషయంలోనూ హెల్ప్ అడగలేదు. దట్టు కొంతమంది అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు తప్ప దెన్ ఎవర్ సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్. వయసు పెరిగే కొద్ది నేను ఇది తెలుసుకున్నాను. సో నాకు చాలా వరకు నేను చెప్పాను కదా, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్, మా పెద్దమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళు కానీ వీళ్ళు తప్ప నేను బయట ఎవరు సపోర్టు తీసుకోలేదు. ఎందుకు అందరూ అంటారు ఇప్పుడు కూడా, నిహారిక ఏంటి లావ్ అయిపోతున్నావు, రోజు రెస్టారెంట్లకు తిరిగి తిరిగి లావ్ అవుతున్నావు కదా అని అడుగుతాడు. జనాలకు తెలిసేదండి నేను వెళ్ళడం మాత్రమే కనపడుతుంది, నేను వెనకాల 2-3 ఇయర్స్ ఐ నెవర్ స్పెండ్ విత్ మై కిడ్స్, ఓన్లీ పొద్దున్న లేవడం, రెడీ చేయడం, పంపించడం, రాత్రి రావడం, పడుకోవడం, ఇది తప్ప మా పిల్లలకి ఎవరు లేరు, మేము తప్ప ఎప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయలేదు. ఇప్పుడు టైం పెరిగి పెద్ద అయిపోయాక ఎటెళ్తాం మేము, మేము తినడంకింత అయితే ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ దెమ్. దే నెవర్ సెడ్ బయటకు వెళ్దామమ్మా, వీకెండ్ వచ్చిందంటే ఎక్కడ తీసుకెళ్తున్నావమ్మా, వెళ్ళడం మటుకే పొద్దున 6 గంటలకు లేస్తే రాత్రి 12 గంటల అవుతుంది పడుకునేసరికి, ఏం పని ఉంటుంది ఆమెకి, ఎంజాయ్ చేస్తుంది ఎటు తిరిగిరా అనుకు. చాలామంది దే ఇవే ఇట్లా చెప్పేస్తారు, కానీ ఉన్నవన్నీ చేసుకునే వాళ్ళకి మాత్రమే దే నో ద
ఎప్పుడు చేస్తున్నారు ఆవిడ కథను? నేను నా వైఫ్ కథను చేయాలా? నేను చెప్పాను కదా ఫీమేల్ ఓరియంటెడో. ఇప్పుడు నేను చేసే ఏ కథలు కావాలన్నా వీళ్ళ నా కూతురుదు నా వైఫ్ది ఒక పార్ట్ ఉండదు. హీరోయిన్గా మారుతా లేదా బిడ్డగా మారుతా లేదా అది హీరోగా కూడా మారుతా. ఆ ఫీమేల్ క్యారెక్టర్ని అలానే హీరోగా కూడా నేను మార్చుంటా, అది ఉండు. ఎందుకంటే నాకు బాగా తెలిసిన ఎక్స్పీరియన్స్ ఇంత నేను పెట్టగలను, నేను ఫేక్గా ఇంకొకటి చేయలేను కాబట్టి. నేను ఇప్పుడు అర్థమైంది ఇది, నేను ఇదికి ముందర ఉండింది ఏంటి అంటే కథ అంటే మనం ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేయాలని థింక్ చేసి ఉన్నా. అది కాదు, ఇది తప్పు. అది మనకు తెలిసిన క్యారెక్టర్ని వేరేలాగా వాళ్ళకి చెప్పాలనే కానీ అప్పుడు వాళ్ళకి ఈజీగా రీచ్ అవునే కానీ హోప్ వచ్చు. జీవితం అనేది హోప్ ఇవ్వాలంటే నేను డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మంటే సినిమా చేస్తే ఎంత కష్టాలు ఏది చూపిస్తున్నానో లాస్ట్లో వచ్చినప్పుడు హోప్ ఇవ్వాలంటే, ఎందుకంటే తెలుస్తుంది కదా అంటే. నాకు ఒకటి ఇది దగ్గర ఉండి నేర్చింది, హరికా దగ్గర ఉండి నేర్చింది ఏంటంటే వి కేమ్ ఫ్రమ్ డస్ట్. అదా చెప్పింది పట్టీలు చెప్పి ఉండు మీకు. యాక్చువల్గా పట్టీలు బంగారాన్ని అమ్మేసి నేను ఎడ్యుకేషన్ కోసం హైదరాబాద్ ఏం లేదు. అప్పుడు ఎంతనో 300-400 రూపీస్ ఉండి ఉంటుంటే ఉంటాం, అంతతో వచ్చాము. మా అవుతా ఇప్పుడు అన్ని పోత కూడా అదే 300కి దానే వెళ్తాం. అక్కడ ఉండిదా వచ్చాము, మళ్ళీ అక్కడనే దానే వెళ్తాం, మళ్ళీ వచ్చేస్తాం, ప్రాబ్లం లేదు. పుట్టినప్పుడు ఏమైనా రాజుల కొడుకు అలా పుట్టి ఉంటే ప్రాబ్లం లేదు. ఇది అక్కడ ఉందని వచ్చాము, అది ప్రాబ్లం లేదనే కాబట్టి ఈ కథ కంపల్సరీ ఉంది. ఉండు కానీ ఇలాగైనా ఉండునా అంటే మనకు తెలియదు, కానీ ఉండు కంపల్సరీ. నవంబర్లో రిలీజ్ అయిందండి. సో ఇది 2017 పెళ్ళి అప్పుడే జరిగింది, ఒక 2 డేస్కి జరిగింది. 2009 యాక్చువల్లీ అదే రోజు రిలీజ్ అవ్వాల్సింది, బట్ పెళ్లి చేసేసుకున్నాం కానీ అది సమ్ థియేటర్ ప్రాబ్లమ్స్ తో తెలంగాణ ప్రాబ్లమ్స్ వల్ల అప్పుడు ఒక 2 డేస్ తర్వాత రిలీజ్ అయింది. వన్ వీక్ తర్వాత సినిమా రిలీజ్ అయింది పెళ్లి ముందనే, ఎందుకంటే పెళ్లి ఫిక్స్ చేసేసాము, పెళ్లి డేట్ని సినిమా కోసం పోస్ట్పోన్ చేయలేము కాబట్టి. అట్లంతా ఏం అనుకోలేదు కానీ అప్పటి వరకు కొన్ని ఇమాజినేషన్స్ ఉంటాయి కదా, పెళ్ళి అవుతుంది సంథింగ్, లైఫ్ ఇట్లా ఉంటుంది అంటే నెక్స్ట్ మూవీ. బట్ ఎవ్రీథింగ్ వాజ్ సింపుల్గా అయిపోయింది. బట్ ఐఎమ్ ప్రౌడ్లీ సెడ్ కన్నన్ ఈజ్ సో గ్రేట్ బికాజ్ నేను చాలామందిని చూస్తున్నాను. 2008-2009-10 వరుసగా మూవీస్ చాలామంది డైరెక్షన్ చేసిన తర్వాత వాళ్ళు చాలా ఖాళీగా మళ్ళీ ఇంకొక స్క్రిప్ట్ రెడీ చేసుకుంటూనే సంవత్సరాలు ఉంటున్నారు. బట్ మై హస్బెండ్ ఈజ్ నాట్ లైక్ దట్. ఆఫ్టర్ దెన్ హీఈస్ వర్కింగ్ స్టిల్ నౌ డే అండ్ నైట్, ఏదో ఒక వర్క్ తోటి బిజీగా ఉంటున్నాడు. సో అందులో నేను చాలా గ్రేట్ ఎందుకంటే హీస్ కంటిన్యూస్ వర్కింగ్ సంథింగ్. మీరు ఇచ్చే ఒక ఏదైనా సజెషన్ చెప్పండి కొత్త వాళ్ళు. కొంతమంది సినిమా ఫ్లాప్ అవ్వగానే చాలామంది అంటే నెక్స్ట్ ఏదో పెద్ద హీరోకి ట్రై చేయడానికి లేదంటే ఇంకా మంచి గ్యాప్ వస్తుంటుంది, బట్ దాన్ని మీరు అచీవ్ మీరు ఏమైనా ఓవర్కమ్ చేశారు. బట్ అలా చాలామంది టైం వేస్ట్ చేసుకుంటారు అలాంటి వాళ్ళకి మీ సజెషన్? యాక్చువల్గా ఏంటండి, కమల్ హాసన్ సార్కి బాగా చేశాను. ఆయన ఒక మాట చెప్తారు ఇప్పుడు సినిమాల సినిమా అనేది ఎలాంటిది అంటే నిద్రపోయేప్పుడు కూడా కాలు ఊపిగానే ఉండాలంటారు. నిద్రపోయేప్పుడు కూడా కాలుని ఫింగర్స్ని అలా షేక్ చేసుకునే ఉండాలి. కాల్లో ఉండే ఫింగర్స్ని ఊపి అలా ఊపాలి, చిన్నదిగా అలా షేక్ చేయాలి. లేదంటే చచ్చిపోయే ఉంటే చెప్పి పాతి పెట్టేస్తారు. బికాస్ ఎవ్రీ ఫ్రైడే హియర్ అన్నీ మారుతుంది, జాతకాల్లో ఉండి అన్నీ మారుతుంది. ఇక్కడ ఏదీమే పర్మనెంట్ కాదు, అన్నీమే టెంపరీ. ఇక్కడ ట్రైన్ ప్యాసింజర్స్ లాగా, ఆహా ట్రైన్లో ఇది దొరికింది మనం కంటిన్యూస్గా ఈ ట్రైన్లో ఉంటామంట కదా, స్టేషన్ వస్తే దిగేయాలి, మళ్ళీ రిజర్వ్ చేయాలి, మళ్ళీ అన్ని బుక్ చేయాలి, రిజర్వ్ చేయాలి, మళ్ళీ వెళ్ళాలి, ఇది జీవితం అంతే. సో అందువల్ల ఆయన ఏం చెప్తారు, అలా కాలు ఊపిగానే ఉండండి. అందువల్ల నేను ఫ్లాప్ సినిమా అవ్వదు ఇచ్చుకునే ఉండాలి, లేదంటే జనాలు మర్చిపోతారు కమల్నే దాన్ని. సో అరే వాడరా ఫ్లాప్ సినిమా ఇస్తాడు కదా కమల్ రా అల్లంటనావు గుర్తుపెట్టుకుంటారు. జనాలు గుర్తుపెట్టగలంటే మనం ఇది చేసుకునే ఉండాలి, ఎందుకంటే ఇది మీడియా కాబట్టి. సో మన బతుకుని మన బతికినే ఉండాలి అలా అనేది ఆయన చెప్పారు. నాకేంటంటే సింపుల్ బ్రదర్, లెర్నింగ్ ఇస్ ద ప్రాసెస్ బ్రదర్. జీవితం అనేది లెర్నింగ్. నేను నాకు చదవాలంటే బాగా ఇష్టం. ఇప్పుడు కూడా నన్ను ఎవరైనా ఎంఏ సైకాలజీ ఎంఎస్డబ్ల్యూ ఏదైనా ఒకటి చదువు ఉంటే నేను చదివేస్తాను.
నాకు డబ్బులు కట్టేవాళ్ళు ఉంటా, తప్పాలంటే పోయి చదివేస్తా, నాకు ఇష్టం బాగా చదవాలంటే, మళ్ళీ ఆ ఎన్విరాన్మెంట్లో ఉండి చదవాలంటే బాగా ఇష్టం. సో ఈ మీడియా ఉంది చూడండి, ఇది చదువులో రాదండి, నాకు బాగా తెలుసు లిటరేచర్ చదివి ఉండాలి అది లేదని చెప్పలా, కానీ సినిమా అనేది రైటింగు, సినిమా రైటింగు అన్నీ నేర్చి చదవలే, చదివేది నేర్చుకునేది అంతా వచ్చు. అది ఎప్పుడు నేర్చుకోవాలంటే నువ్వు ఇండస్ట్రీ లోపల ఉంటుందా, ఇప్పుడు సింపుల్ నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలి, నువ్వు డైరెక్టర్ అవ్వాలంటే అనుకున్నావు, లేదు నువ్వు రైటర్ అవ్వాలంటే అనుకున్నావు, నువ్వు హీరో అవ్వాలంటే, ఏది అవ్వాలంటే అనుకుంటున్నాను ఇండస్ట్రీ లోపల ఉండాలి. నేను ట్రైన్ అయ్యి వస్తున్నా, ఇది చేస్తా అది చేస్తా అంటే మనం వచ్చే లోపల మనకు తెలిసిన ఇండస్ట్రీని మనం జీరోలో ఉంటాము. నేనే 90లో ఒక ఊరికే చెప్తున్నా, ఒక 60లో ఉన్నాను సారాయి విరాజ్ చెప్పుకుంటే, సరే పోయింది కదా మళ్ళీ నేను ఇది చేస్తా అది చేస్తా స్క్రిప్ట్ అవి రాస్తా అంటే ఖాళీగా ఉన్నాను పెట్టిగండి. టెక్నాలజీ మారిగిన ఎవ్రీ ఫ్రైడే జాతకం మారేలాగా టెక్నాలజీ మారిగానే ఉంది. ఇప్పుడు ఫిల్మ్ లేదు, 2009 నేను చేసినప్పుడు ఫిల్మ్ ఉండింది, ఇప్పుడు డిజిటల్ అయిపోయింది, రేపు డిజిటల్ వేరేలాగా మాడు, వేరే ఏది కావాలన్నా మారిగానే ఉంటాం. సో మనం ఏమైపో ఉంటే మళ్ళీ వచ్చినప్పుడు రీసెట్ మోడ్లో ఉంటాం, జీరోలో ఉంటాం, కాంపిటీషన్ ఎక్కువ అయిపో, రేస్లో ఉండాలి, గెలిపో ఓడిపో తర్వాత, లేదంటే ముందర ఉంటే నువ్వు ఆడియన్స్లో ఉండి ఉంటాం కదా. నేను ఆడియన్స్లో ఉండి మళ్ళీ రేస్లో వస్తా అంటే 1500 మీటర్ రేస్ సార్ ఇది, నేను పరిగెట్టాను 100 మీటర్లు తెలిసిపోయింది కింద పడిపోయాయి అంటే పెట్టిగాను, బట్ ఐ హ్యావ్ టు స్టాండ్ అప్ అండ్ అగైన్ ఐ హ్యావ్ టు రన్. లేదు నేను పోయి రెడీ అయ్యి మళ్ళీ రెడీ అయ్యి వస్తా అంటే దాని లోపల 1500 మీటర్స్ అందరూ పరిగెట్టేస్తారు, ఇక్కడ కాంపిటీషన్ వరల్డ్ ఇది. సో మన రన్నింగ్లో ఉండినే ఉండాలి, లేదంటే ఆడియన్స్గా ఉండిపో, రావాలంటే ఇది ఉండాలి. అందుకే ఒకవేళ రన్నింగ్లో లేదంటే నాలు నువ్వు ప్రాక్టీస్ చేయాలి, కొంచెం ప్రాక్టీస్ చేసి వస్తా అంటే ఫీల్ అవుతావు కూడా, కోచ్గా మారు, వాటర్ బాయ్గా మారు, గ్రౌండ్లో ఉండాలని, గ్యాలరీలో వెళ్ళనే కూడదు. గ్యాలరీలో వెళ్ళిపోతే రీసెట్ అయిపోతాం, మైండ్ బాడీ అన్నీ సెటప్ అయిపో, క్లాప్ కొట్టడానికి అలవాటు అయిపో, ఇంకొకటి చేసాడంటే చేసి టైం అయిపో, మనం ఉండాలి ఎప్పుడుమే అందులో ఉండాలంటే ఇది చేస్తు కొంచెం చేసినే ఉండాలి. ఇంకోటి రియలైజ్ అయిపోవాలి ఎప్పుడుమే, నది ఒడ్డులో ఈ షోర్ సీ షో ఇది మన రివర్ బెడ్లో వెళ్ళారంటే ఊర్లంతా తెలుసు మీకు, వాటర్ కావాలంటే ఏం చేస్తారంటే మట్టిని తవ్వేసి వాటర్ ఉండు కిందనే, అందుకోసం కొంచెం అలా మట్టిని ఆ వాటర్ బెడ్లో అలా మట్టిని తవ్వితే వాటర్ వచ్చేస్తుంది. కానీ బాగా చూడండి, ఫస్ట్ వచ్చే వాటర్ని బయట తీసివేసేస్తారు, ఎందుకంటే అది అగ్లింగ్గా ఉంది, తర్వాత దా మంచి వాటర్ వచ్చు. సో ఫీల్ లైక్ ఫస్ట్ సినిమా పోయింది అలా అలా అంటే అది ఫస్ట్ వాటర్ అది అగ్లింగ్గా ఉండు, కానీ మంచి వాటర్ ఇంకా రాబోతుంది, నువ్వు అది లేదంటే అలానే వదిలే ఉంటే పెట్టిగండి అది డస్టీ వాటర్గానే ఉంటుంది, తర్వాత మీరు తాగలేరు ఎవరూ తాగలేరు. ఫస్ట్ సినిమా ఎట్టుకొట్టిన వాళ్ళ పరిస్థితి రామ్ గోపాల్ శివ వాళ్ళందరూ లేదండి. అది మనం చెప్పేది ఏంటంటే ఇలాంటి డస్టీ వాటర్ అన్నీమే ఇలా ఉండు నేను చెప్పలేము, వాళ్ళు నదిగా కూడా ఉంటాం కదా, మేబీ రోల్ మోడల్ ట్రెండ్ సెట్టర్గా ఉంటాం, మన అనుభవాల్ని మధ్యే చెప్తున్నాం, ఇంకొక అనుభవాన్ని మనం చెప్పకూడదు, వాళ్ళంతా గొప్ప మనుషులు. ఎందుకంటే నే శివ సినిమాని ఉదయంతో చెప్పి తమిళ్లో మా ఊరు తిరువణ్ణామలైలో శక్తి థియేటర్లో 3 సీట్లు స్క్రీన్లో ఉండి 3 సీట్లు ఇలా కూర్చొని చూస్తున్నా, చైన్ తీసి కొట్టగా నాకు పడింది ఫస్ట్ దెబ్బలు, ఏంట్రా అది సినిమా ఏంట్రా అది, సౌండింగ్ అనేది ఇలా కూడా చేస్తామా, ఫ్రేమ్ని ఇలా చేస్తామా అంటే సినిమా నాకు అర్థం కాలే అప్పుడు. అలా ఇన్స్పైర్ అయిన నేను ఒకడు. సో ఆయన తప్పులు చేస్తా ఇది చేస్తా అది చేస్తా అది, ఎప్పుడు మనిషి దగ్గర ఉండి మంచిది మాత్రం తీసుకోవాలని చెప్తారు కదా, మనకేం కావాలన్నా అది మాత్రమే చూసుకోవాలి, మనకేంటి అదిలో మంచిది ఉంది కదా అది తీసుకుంటా అంటే ఆయన గొప్ప మనిషి, ఆయన గురించి మనం చెప్పాలంటే నా అనుభవాలని చెప్తున్నా, నాలాగా ఉండే కొంతమందికి ఇది ఎగ్జాంపుల్ అవి ఉంటే నేను చెప్తున్నా, ఫస్ట్ వచ్చేది మాత్రమే గొప్ప అంటే దించేది, ఇంకా గొప్పలు వస్తుంది. సో మీరు తీసినే ఉంటే ఇంకా గొప్పది కూడా వస్తాం, దయచేసి రేస్లో ఉండండి, డోంట్ గో అవే, బీ దేర్ ఇట్ సెల్ఫ్, బీ లైక్ ఏ ప్రొడక్షన్ బాయ్. తప్పులేదు నేర్చుకోవాలంటే థింక్ చేయంగా ఈగో చూడకూడదు సార్, నేను నేర్చుకునే ఉండాలని యాడ్ కొన్ని చేశాను, కొన్ని కోడైరెక్టర్గా చేశాను, కొన్ని స్క్రిప్ట్ రైటర్గా చేశాను, యంగ్ చాప్స్ అందరికీ తమిళం చేసి ఉన్నా ఇక్కడ నుంచి చేస్తాను నాకు, ఎందుకంటే మనకు ఒక ఏజ్ అవుతుంది చూడండి, వాళ్ళతో కలిసేప్పుడు ఇప్పుడు ఎలా ఆలోచనలు ఉంది అంటే, ఎందుకంటే ఇప్పుడు ఉండేవాడితో సినిమా చూసిన ఉన్నాడు ఆ ఏజ్ గ్రూపే, వాళ్ళ ఆలోచన ఎలా ఉంది అంటే ఎక్కడ ఉండి కావాలన్నా వచ్చు, అది రాజమౌళి సార్ దగ్గర బాగా నేర్చుకోలేదు. లైట్ మ్యాన్ ఎవరు చెప్తున్నానో ఆయన దాన్ని అక్సెప్ట్ చేసింటారు, ఫస్ట్ దాన్ని అక్సెప్ట్ చేసి అది కరెక్టా లేదంటే ఆలోచించి అది పెడతారు, అది నేర్చుకునే ప్రాసెస్ అది ఎప్పుడూ, ఎందుకంటే మనకే అన్నీ తెలుసుంటే ఇక్కడ లేదు కదా, ఇది క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి. కొన్ని ఇది చెప్పింది ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈయనకు బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఈయన అడిగి ఉంటాంట, బేసిక్లీ నేను చెప్పాను కదా నేను ఈగోయిస్టిక్ నా,
సో ఐ ఫీల్ ఐ డోంట్ వాంట్ యూస్ పీపుల్స్ వస్తువుల్ని యూజ్ చేయాలి మనుషుల్ని ఎందుకు యూజ్ చేసింది నేను ఫిలాసఫీలో ఉండేది కాబట్టి మనని ఎవరినో యూజ్ చేస్తే మన కోపం వచ్చు ఆ ఫిలాసఫీలో ఉండాలి ఇదే కోపం దాని వాడికి వచ్చి వాడిని యూజ్ చేసుకుంటే చెప్పి నేను యూజ్ చేసుకున్నాను ఎందుకు పడతాం కష్టపడతాం నేను ఆ ఈగో నాకు ఏమిచ్చింది ఏంటండి నే కష్టపడి సంపాదించి ఇప్పుడు కూడా నేను చెప్పాలి సరైవరాజు పోయిన తిన్నాను ఓకే సినిమా పర్లేదు స్క్రిప్ట్గా బాగుంది అంటే అది నా వల్లనే పోయింది నా వల్లనే నా తప్పులనే ఎందుకంటే అప్పుడుగా నెక్స్ట్ ఆ తప్పు చేయకూడదు నేను డిసైడ్ అవుతా లేదంటే బ్లేమ్ ఇట్ ఆన్ రియో లాగా ఆయన వల్ల జరిగింది ఈయన వల్ల జరిగింది ఈయన వల్ల జరిగింది నేను తోసేసి నెక్స్ట్కి ఇదే తప్పు మళ్ళీ మళ్ళీ చేసుకునే ఉంటా అంటే హెల్ప్ చేయరని కాదు హీ నెవర్ రికమెండెడ్ అంటే నా వైఫ్ పెట్టుకో అని ఎప్పుడు చెప్పడతాను నీకు నిజంగా టాలెంట్ ఉంటే వాళ్ళే పెట్టుకుంటారు రేపొద్దున మళ్ళీ నేను కన్నా ఎలా ఫీల్ అవుతాడంటే రేపొద్దున మీతో ఏదైనా తనకి నిజంగా వర్క్ ఉండి కాల్ చేస్తే కూడా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళ వైఫ్ని పెట్టుకోమని కాల్ చేస్తున్నాడేమో అన్న ఇది రావద్దు యువర్ పర్సనల్ ఐఎమ్ ఇండివిజువల్ యువర్ ఇండివిజువాలిటీ వాళ్ళది అన్నట్టు సో నేను చేయకపోవడం ఏం లేదు నేను దాదాపు ఒక నేను ఈవెన్ కాస్ట్యూమ్ డిజైనర్ కార్డు కూడా తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఐ థింక్ ఒక మూవీ చేసినట్టున్నాను దానికి ముందే 3-4 సినిమాలు చేశాను ఇప్పుడు రఘు కుంచ గారు మూవీకి కూడా 1 ఆఫ్ ద డిజైనర్గా చేశాను ఇంకా రిలీజ్కి కూడా 2-3 ఉన్నాయి బట్ యాక్చువల్లీ ఏంటంటే నాకు ఏమంటారు ఐ కాంట్ నేను మంచిగా వర్క్ చేస్తాను మీకు నా దగ్గర నుంచి అవుట్పుట్ కావాలంటే ఐ విల్ డూ వెరీ బెస్ట్ ఎందుకంటే చాలామంది హైదరాబాద్లో ఉన్న డిజైనర్స్ వదిలేసి వేరే వేరే దగ్గర నుంచి తీసుకొస్తున్నారు వాళ్ళకంటే మేము చాలా బాగా చేయగలుగుతాం 24 hours వీ విల్ వర్క్ డే అండ్ నైట్ షూటింగ్స్కి కానీ ఐ కాంట్ ఎంటర్టైన్ పీపుల్ నాకు అంత ఓపిక లేదు అంత టైం లేదు ఎనఫ్ ఫర్ మై లైఫ్ ఐ హ్యావ్ 2 kids ఐ వాంట్ టు టేక్ కేర్ దెమ్ నాకు చాలా వర్క్స్ ఉంటాయి బొటిక్లో రెగ్యులర్ క్లయింట్స్ చాలామంది నాతోటి డైరెక్ట్గా డీల్ చేసే వాళ్ళు ఉంటారు కాకపోతే ఎవ్రీ టైం వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అటెండ్ అవ్వాలి సింప్లీ సిట్టింగ్స్కి పబ్స్కి పార్టీస్కి కూర్చొని వాళ్ళతో టైం వేస్ట్ చేసుకోవడం వల్ల అలా ఉంటే వాళ్ళే చాలా గొప్పగా ఎక్కువ టైం స్పెండ్ చేసిన వాళ్ళకి దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ బట్ ఐ కాంట్ స్పెండ్ దట్ మచ్ ఆఫ్ టైం ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఇండస్ట్రీ అనేది నాకు ఇష్టం వస్తే ఖచ్చితంగా చేస్తాను వాట్ నేను వర్కే చేయగలుగుతాను ఐ కాంట్ స్టే దెమ్ ఐ కాంట్ పార్టీ అవుట్ వాట్ ఎవర్ నాకు ఏమున్నా ఐ ఫీల్ లైక్ నా పిల్లలతో తప్ప చేయలేదండి చేయలేదు మీన్స్ ఎవ్రీ వన్ నోస్ ఐఎమ్ ఏ ఫ్యాషన్ డిజైనర్ నేను పత్యేంద్రతకుల్లో తమిళ సినిమాలో చేశానని అందరికీ తెలుసు ఇవ్వాలనుకుంటే నాకు క్యారెక్టర్ ఇస్తారు అందరు తెలుసు అంత మనోళ్ళే వెళ్ళి మళ్ళీ అడగడం ఏంటి అడగాలి అని చాలామంది చెప్తారు నేను ఎందుకు అడగనండి వాళ్ళ మూవీ రిలీజ్ అయినప్పుడు లేకపోతే అనౌన్స్ చేసినప్పుడు ఐ విష్ దెమ్ హార్టిక్ నేను చేస్తున్నాను కదా అంటే ఐ కాంట్ గో అండ్ ఆస్క్ దెమ్ డైరెక్ట్లీ పోయి వాళ్ళ చుట్టూ అదే చెప్పేది వాళ్ళ చుట్టూ తిరుగుతూ నేను చేస్తానండి ఉన్నాను నేను సేమ్ వర్క్లోనే ఉన్నాను ఐఎమ్ నాట్ నాకేంటి నేను చెప్పేస్తాను అది కాస్ట్యూమ్ డిజైన్ చేస్తున్నావు అంటే యాక్ట్ చేస్తుందని ఆపేయండి ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఇది ఒక పిచ్చి ఉంటుంది నేను వచ్చిందా ఆర్టిస్ట్గా సో నేను ఏదైనా నాకు వచ్చిన ఆపర్చునిటీ ఆర్టిస్ట్ అయినా డిజైనర్ అయినా ఇంకొకటైనా ఐ విల్ కంప్లీట్ ఫుల్ఫిల్ దానికి ముందు నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఐ హ్యావ్ 2 kids ఐ హ్యావ్ ఫ్యామిలీ సో ఐ వాంట్ టు టేక్ కేర్ ఫస్ట్ దెన్ ఓన్లీ సెకండ్ ప్రిఫరెన్స్ సో నాకు వస్తే నేను చేస్తాను కానీ నేను వెళ్ళి ఇంకొకరి దగ్గర ఊరికే టైం వేస్ట్ చేసుకుని అడుగుతూ ఉండడం కంటే నా బొటిక్లో కూర్చుంటే ఎవ్రీడే ఐ కెన్ కాంటాక్ట్ విత్ మోర్ కస్టమర్స్ సో వర్క్ అయితే చేసుకుంటున్నాను కదా తినకి ఇంకొక ఆప్షన్ లేదు నాకు ఈ బొటిక్ ఉంది అది యాక్చువల్లీ ఫోటోషూట్ కోసం మా బోటిక్ ఫోటోషూట్ చేస్తుంటే మధ్యలో వేణుదామెల ఊరికే ఒక చిన్న స్కిట్ చేద్దామని నాకు యాస అని ఏం కాదు నా లాంగ్వేజ్ ఇంకా అలా వచ్చేస్తుంది నాకు నేను పర్టికులర్గా యాస మాట్లాడాలని మాట్లాడను నేను ఇప్పుడు మాట్లాడితే కూడా అందరు ఆల్మోస్ట్ తెలంగాణ అమ్మాయినే అనుకుంటారు
బట్ నేను యాక్చువల్లీ తెలంగాణ అమ్మాయినే, మా అమ్మ ఉండుంటే ఇక్కడే పెరిగేదాన్ని, మా అమ్మ లేకపోయినా ఇక్కడికే వచ్చేసాను అంతే. నేను చెప్తున్నా, నేను ఆంధ్ర, నా హస్బెండ్ తమిళనాడు, నా పిల్లలు ఇద్దరు తెలంగాణ. వాళ్ళిద్దరు ఉన్నంత వరకు మాకేం ప్రాబ్లం లేదు. రష్మి, మాళవిక గారు, మాళవిక గారు, గీతామాధురి, వీళ్ళందరూ నా ఫ్యామిలీ కస్టమర్స్. వాళ్ళకి ఏం కావాలన్నా దే ఆర్ కమింగ్, లైక్ దే ఆర్ ట్రస్టింగ్ మీ. సో ఐ ఫీల్ సో హ్యాపీ. నా నేను పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి చేయాలి అలా వాళ్ళ చుట్టూ తిరిగి ఇది చేసుకోవడం కంటే సో నాకు వచ్చిన కస్టమర్స్ని నేను చాలా సాటిస్ఫై చేస్తాను. మీన్వైల్ ఐ ట్రైడ్, నేను అందరికీ చెప్తాను నేను మంచి డిజైన్స్ చేస్తానండి, మీరు టైం ఉన్నప్పుడు చూడండి, మీరు ఒక ఆపర్చునిటీ ఇస్తే నేను చేసి చూపిస్తాను. ఇఫ్ దే ట్రస్ట్, నాకు ఇచ్చిన వాళ్ళని నేను వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతున్నాను. అలా కాదు, నేను ఒక షాప్లో చూసి నేను కాజల్కి సూట్ అది బాగుంటుంది, నేనే నేను కాస్ట్యూమ్ డిజైనర్ కాదు ఏం కాదు, తీసుకెళ్ళి అలా సినిమా అంతా అలా ప్రొవైడ్ చేస్తాను, దాన్ని కాస్ట్యూమ్ డిజైనర్ అంటారా? కాస్ట్యూమ్ డిజైనర్ అది యాక్చువల్లీ డ్యూటీ, బట్ మేము ఫ్యాషన్ డిజైనర్స్, మాకు కొనుక్కొచ్చి రావాల్సిన పని లేదు, మాకు టాలెంట్ ఉంది, కొనుక్కొచ్చి ఎందుకు, మేము డిజైన్ చేస్తాం. మీ సిచ్యువేషన్ చెప్పండి. చీప్ అన్ని విషయాలలో కాదు కదా, కొన్ని కొన్ని సీన్స్కి మనకు బయట దొరకవు, ఎందుకు కస్టమర్స్ కుట్టడం ఎందుకు? ఫ్యాషన్ డిజైనర్స్ కావాలి వాటికి. అవును, కొనుక్కో రావడం కూడా ఇట్స్ ఆర్ట్ కదా, మనకి సిచ్యువేషన్స్ తెలియాలి, అన్నీ చెయ్యాలి. సో దాంట్లో కూడా చాలా వరకు బ్లౌజెస్ ఉంటాయి, స్టిచ్చింగ్స్ ఉంటాయి. స్టిచ్చింగ్ లేకుండా అయితే మూవీ కంప్లీట్ అవ్వడం ఇట్స్ నాట్ పాసిబుల్. దానికైనా డిజైనర్ కావాలి కదా. డిజైనర్ మీన్స్ బ్లౌజెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు రెడీగా దొరకవు కదా, దాన్ని మనం కా సో చూసుకోవాల్సి ఉన్నప్పుడు ఖచ్చితంగా డిజైనర్, ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వాళ్ళు కాస్ట్యూమ్ డిజైనర్ అయితే వాళ్ళకి ఇంకా కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రతి సినిమాకి వర్క్ చేస్తున్నారు కదా కాస్ట్యూమ్ డిజైనర్స్, మన వాళ్ళందరూ ఎందుకు అట్లా ఎందుకు అనుకుంటారు? వర్త్ అనేది చిన్న సినిమా, నా ఫీలింగ్లో చిన్న సినిమా అయినా పెద్ద సినిమా, నేను ఇప్పటివరకు చేసిన అన్ని చిన్న సినిమా. పెసరెట్టు ఎంత చిన్న సినిమా, కానీ నా సినిమా ఫ్లాప్ అన్నారు, కానీ నా కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి అన్నారు. ఐ ఫీల్ సో హ్యాపీ. దాంట్లో చాలా వరకు కొనుక్కొచ్చి వేసాం, చాలా స్పాన్సర్స్ కూడా చేశారు, కళామందిర్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. స్పాన్సర్ అవి సెలెక్ట్ చేసుకోవడం కూడా ఒక ఆర్ట్ కదా, దేనికి సిచ్యువేషన్కి తగ్గట్టు తీసుకొచ్చి, కొన్ని కొనుక్కొచ్చి, కొన్ని స్టిచ్ చేయించి, కొన్ని సపరేట్గా ఒక సాంగ్ కోసం ఒక డ్రెస్ డిజైన్ చేసి. సో చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సినిమా సినిమానే నాకు. సో నాకు సినిమా రావడమే గొప్ప, అది ఏదైనా సరే ఐ విల్ డూ, దానికి ఏం చేయాలో అవన్నీ నేను చేయగలుగుతానండి. నో నో, ఐ నెవర్, నేను ఎప్పుడు తనకి నిజంగా సూటబుల్ అయితే తను పెట్టుకోవచ్చు, కానీ అదర్వైజ్ నేను ఎప్పుడు కన్నన్ డైరెక్షన్ చేస్తే నేను డిజైనర్ అయిపోదామని ఎప్పుడు ఆశ నాకు లేదు. నాకేంటంటే, నేను చెప్పాను కదా, కొంచెం నాకు పర్ఫెక్ట్ ఉండాలి, కొంచెం ప్రొఫెషనలిజం. చిన్న చిన్న విషయాన్ని క్యార్ చేసి పెద్ద విషయాన్ని చేసి చిన్న విషయాంతా చూసుకుంటా అంటే వదిలేవాళ్ళు. చిన్న విషయం కొంచెం పర్ఫెక్ట్గా ఉండాలని థింక్ చేస్తాను. సారా వీరాజ్ చూసి ఉన్నారంటే సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు మీకు అది సినిమా చూడగా అనిపించి ఉండదు, డ్రెస్లో ఉండి అన్నిట్లో ఉండి. నేను కొన్ని అది ప్రొఫెషనల్గా ఉండాలి, కొన్ని అది ప్రొఫెషనలిజంనేది అద్ద పక్కా ఎప్పుడవుతుంటే చిన్న చిన్న అందువల్ల కోపం పడతా ఎక్కువ. ఎందుకు అది పర్సనల్ ఇప్పుడు వాళ్ళంటే ఆలోచిస్తా, అందుకే నేను చెప్తా అడిగా దగ్గర ఎవరన్నా నన్ను ఎందుకు రికమెండ్ చేయాలంటే ఇది అడగదు, కానీ నేనే చెప్పేస్తా. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ రికమెండ్ చేసేసాయని బట్టిగా వాళ్ళు మనం చేసేసేం కాబట్టి, మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దాని అడ్వాంటేజో ఒకవేళ ఇన్ఫ్లుయెన్సో ఒకవేళ కరెక్ట్గా కూడా ఉంటాం. నాకు కాల్ చేసి ఏంటండి ఇది మేడం ఇంకా ఇవ్వలేదండి అలా అలా అని చెప్తే నాకు 100 విషయాలు ఉంది, ఈ విషయం నా చెవికి వచ్చేలాగా ఉంటే అలాంటిది నువ్వు చేయవద్దుమా అలాంటి చెప్పేస్తా. ఇంకోరికే అలా చెప్తున్నా అంటే నా విషయం వచ్చినప్పుడు ఏమ్మా అలాంటే నేను అడిగేలాగా ఉండకూడదు, అందుకోసం ఇస్తా కూడా ఆ సిట్యుయేషన్ని బట్టి మనకి. ఎందుకు నేను నాట్ ఓన్లీ ఐఎమ్ హ్యాపీ విత్ మై లైఫ్, నేను నా బోటిక్ హ్యాపీగా చూసుకుంటున్నాను. నేను మధ్యలో ఇప్పుడు రీసెంట్గా యాంకరింగ్ కూడా చేశాను ఒక యూట్యూబ్ ఛానల్కి. సో నాకు ప్యాషన్, నాకు ఇష్టం, ఆపర్చునిటీ వస్తే యూజ్ చేసుకుంటా, లేకపోతే నేను వెంపర్లాడను. అది కావాలి, ఖచ్చితంగా నేను ఉండాలి అని చెప్పి రేస్లో ఉండను. ఉన్నా ఓకే, లేకపోయినా ఒకటే, ఐఎమ్ హ్యాపీ. మీరు ఇంత క్రియేటివ్గా ఇంత
బాధ్యతగా ఆలోచిస్తున్నారు కదా, తన చిన్నప్పటి నుంచి పడ్డ కష్టం ఏంటో అంతా తెలిసింది. కానీ ఎప్పుడైనా వాళ్ళ పేరెంట్స్ని కానీ వాళ్ళ తండ్రిని కానీ లేకపోతే ఇంకా వాళ్ళ సైడ్ వాళ్ళని కలిపే ప్రయత్నం చేశారు అక్కడ. యాక్చువల్గా ఏంటండి, టు బి హానెస్ట్గా చెప్పాలంటే మన కొన్ని పుండుని గోకకూడదండి. అది సెల్ఫ్ సింపతి లేడీస్కి ఇష్టం, అది గోకినే ఉంటుంది. అప్పుడు పుండు ఎండిపోయి పెట్టుకండి పక్కన, అలా గోకుతో సుఖంగా ఉండు. కానీ అది మన చేయకూడదు, తప్పు. ఎందుకంటే ఒకవేళ మన ఇంకోటి ఏంటంటే సంథింగ్ హ్యాస్ టు హ్యాపన్ మీన్స్ ఇట్ హ్యాస్ టు హ్యాపన్ ఫ్రమ్ హర్ ఇన్సైడ్. బయట ఉండేవాడు ఈ కష్టాన్ని అలా చూడగమ్మా, ఇలా చూడు, ఈ రోజు పోయి నాన్న దగ్గర మాట్లాడు, ప్రాబ్లం లేదు, తప్పు కాదు, అలాంటే 100 చెప్తా. ఆ సిచ్యువేషన్లో వెళ్ళి ఆ షూలో వెళ్ళి అదిలాగా బతికి ఉండి ఆ పెయిన్లో ఉండి ఉంటుందో మనకు తెలుసు. సో అది ఎప్పుడు మారుతుందో అప్పుడు మారిపోయి వాళ్ళ నాన్న దగ్గర మాట్లాడి, అది లైఫ్. ఈవెన్ ఫర్ మీ, మీరు చూస్తుంటా నా ఫేస్బుక్లో కానీ, నేను ఎక్కడ ఎప్పుడు ఇది ప్రాబ్లమ్, ఐ డిప్రెస్డ్, ఐఎమ్ సాడ్ అని ఎప్పుడు పెట్టను. ఐ వాంట్ టు బీ హ్యాపీ, నా ఐ డోంట్ నీడ్ ఎనీ సింపతీస్ ఇన్ మై లైఫ్, ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు నాకు మా అమ్మ లేదని ఎవడైనా చూపిస్తే ఐ రియల్లీ కిల్ దెమ్. ఎందుకు లేదు, నాకుంది, ఐ ఫీల్ మై మదర్ ఈజ్ దేర్ ఆల్వేస్ విత్ మీ. ఈవెన్ నేను మా ఫాదర్ని కూడా ఆఫ్టర్ నేను మ్యారేజ్కి ఇన్వైట్ చేశాను, మ్యారేజ్కి ఇన్వైట్ చేస్తే హీ కేమ్ అలోన్ అండ్ హీ సెడ్ నాకు హెల్త్ బాగాలేదు, నేను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక 2-3 టైమ్స్ నేను ఈవెన్ నా పాప ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మా డాడీకి వెళ్ళి స్వీట్ బాక్స్ ఇచ్చాను, హీ సెడ్ ఓకే హ్యాపీ. ఆఫ్టర్ దెన్ నా పాప పుట్టిన తర్వాత నాకు మా అమ్మ పుట్టింది డాడీ అని చెప్పాను. శ్రీమంతం అప్పుడు కూడా ఇన్వైట్ చేశాను. నా ఏమనుకున్నాడు అంటే వస్తూ పోతూ ఉంటే పెట్టాల్సి వస్తుందేమో, ఇవ్వాల్సి వస్తుందేమో అని. తను రాలేదు నా దగ్గరికి. మా పాప పుట్టినప్పుడు నేను లిటరల్లీ మా అమ్మ పుట్టిందని చెప్పిన తర్వాత కూడా నాకు మా డాడీ రాకపోయేసరికి ఇంక నాకు అక్కర్లేదు, ఐ డోంట్ నీడ్ దట్ టైప్ ఆఫ్ డాడ్. హీజ్ తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, తన పిల్లలు, తన లైఫ్. ఓకే, ఐఎమ్ హ్యాపీ విత్ మై హస్బెండ్, మై కిడ్స్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. సో నాకు వెనక్కి తిరిగి ఆలోచించుకునే అంత ఇప్పుడు ఎవరు ఏం చేశారు అన్న దానికంటే ఇంకా నేనేం చేయాలి అన్న దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. ఐ వాంట్ టు టేక్ కేర్ మై కిడ్స్. ఫేస్ నేను చెప్పాను కదా, నాకు అట్లాంటి ఏం అవ్వలేదు. బై గాడ్ గ్రేస్ నేను చెప్పాను, ఆటో ఎక్కాను, నేను ఎవడో తెలియని చోట్లకి అంతా తిరిగాను ఒక్కదాన్ని. నన్ను ఎవడు ఏం చేయాలి లేకపోతే బ్యాడ్ ఒపీనియన్ తోటో అట్లా అంతా చూడలేదు. సో ఐ ఆల్వేస్ ఫీల్ నా వెనకలు ఏదో ఒక శక్తి నన్ను నడిపిస్తూ ఉంది. అది నేను మా అమ్మ నాతో ఎప్పుడు ఉంటుందని అనుకుంటాను. సో అందుకనే నేను ఫ్యాషన్ డిజైనింగ్ సడన్గా డిగ్రీ చేయాలని, ఫ్యాషన్ డిజైనింగ్ మీన్స్ మా అమ్మ నాతోటే ఉండాలి, మా అమ్మకి ఇష్టం డిజైనింగ్ అంటే. సో నేను డిజైనర్గా చేస్తే నా డిజైన్స్లో మా అమ్మ కనపడాలి నాకు. నేనేంటంటే యాక్చువల్గా అది నేను ఎలా ఫీల్ అవుతాను చిన్నప్పుడు అది ఎలా ఉండేది నాకు కూడా ఇప్పుడు. సో అలా అన్నీ జరిగి ఇప్పుడు ఇది దొరికిందో అన్నీ దొరికేది కూడా మనకేంటంటే మనకు ముందర వాళ్ళు చేసిన అమ్మ నాన్న ఉన్నారంటే వాళ్ళు ఏదో చేసి ఉంటారు మంచిది, అది మనకి క్యారీ అవుట్ అవుతుంది. నేను ఎప్పుడు న్యూటన్ థర్డ్లో అని బిలీవ్ చేస్తానండి కంపల్సరీ. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఇట్స్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ యాక్షన్. నేను చెన్నైలో షూటింగ్లో ఉన్నప్పుడు ఆటోలో వెళ్తున్నానో లేదు బస్లో షూటింగో బస్లో ఉన్నానో ఎవరన్నా గర్భిణియో ప్రెగ్నెంటో వేరే ఎవరన్నా వచ్చారంటే కూర్చోండి అంటే లేచి మన ప్లేస్ వదిలితే, మన ఇక్కడ ప్లేస్ వదిలితే నా వైఫ్కి అక్కడ ఎవరన్నా ఏదైనా ఒకటి చేస్తారంటే ఎప్పుడు బిలీవ్ చేస్తాను. అలా ఏదో జరిగి ఉండు. అందువల్ల నేను ఆల్మోస్ట్ 90% అండి మనకి తెలిసి, అదా నేను చెప్పాను కదా దేవుడు సింప్టమ్స్ ఇస్తాడు దాన్ని కరెక్ట్గా ఎందుకు ఇస్తున్నాడు అంటే మనం చూసుకోవాలని చెప్తాను కదా. అందువల్ల నేను అలానే చూస్తాను, నేను ఎవరికో హెల్ప్ చేయాలంటే వాళ్ళు చూస్తుంది అంటే దేవుడు వచ్చి రాలేదు కాబట్టి ఈ సెండింగ్ అస్ టు డూ సంథింగ్. సో మనం అది ఫుల్ఫిల్ చేసేయాలని థింక్ చేస్తా. ఎందుకంటే ఇది నువ్వు చేస్తున్నావా అని చూసిదా అక్కడ ఇస్తున్నాడు. సో ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఇట్స్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ రా. నువ్వు ఇక్కడ చేస్తేనే అక్కడ జరుగుతా. సెల్ఫిష్గా కూడా ఉన్నాయి కానీ అదిలో ఒక పబ్లిక్ ఉండి ఒకటి ఉంది కదా అంటే చెప్పి అక్కడ ఏదో ఒకటి చేసేస్తా. సో ఇక్కడ ఏదైనా మంచిది జరుగు, ఇక్కడ మంచిది జరుగు, ఇక్కడ మంచిది జరుగుతా. పుట్టిన ఊరు అలాంటిది కాబట్టి తిరువణామలై. తిరువణామలై అనేది అరుణాచలేశ్వరుడు టెంపుల్, రమణ మహర్షి ఆశ్రమం ఆపోజిట్లే మా ఇల్లు. సో డైలీ కొండ చుట్టి రావడం, శివుడిని చూసే రమణ మహర్షిని డైలీ చూసుకోవడం, ఆయన కూర్చున్న ప్లేస్ అంతా కూర్చుండడం. సో మేబీ స్పిరిచువల్ అంటే దేవుడు మొక్కడం, అలా మనని పెయింట్ చేసి చేయడం, నాకు ఇది కాదు, గొడవలంతా కూడా జరుగు నా కొన్ని టైంలో.
ఎగ్జాంపుల్ పెళ్ళి అయ్యి థర్డ్ డే ఆర్ ఫోర్త్ డే వి వెన్ ఫర్ తిరుపతి, అది మొక్కింది నాకు పెళ్ళి జరగాల అన్నీ జరగాలంట. అక్కడ పోయిదా చెప్తుంది ఏంటి అంటే వంగి వంగి అన్నికి పొట్టు పెట్టి ఆ బొట్టు పెట్టి పసుపు పెట్టి బొట్టు పెట్టాలంట. చిరాకు నాకు స్టెప్స్కి కింద ఉండి, అది కూడా ఈ స్టెప్స్ కాదు ఆ స్టీప్ స్టెప్స్ ఒకటి ఉంది, అది ఆ పక్క నడకదారి ఆ దారిలో బొట్టు పెట్టిన వెళ్ళాలంట. లిటరల్లీ ఐ వాస్ సమ్మ కోపం, అన్ని పెట్టాను, పెట్టేసి తర్వాత చెప్పాను ఈ టైం ఎందుకంటే ఐ డోంట్ వాంట్ హర్ట్ తెలియనోనే ఎందుకు హర్ట్ చేయాలంటే, కానీ నా స్టేట్మెంట్ కరెక్ట్గా చెప్పాలి అందుకోసం నేను చెప్పాను. ఇంకా మీట మొక్కునేదా ఉంటే నీకు మొక్కుకు, ఇంకోటి ఇది చేయాలా అది చేయాలంటే మొక్క, ఎందుకంటే ఈస్ నాట్ విల్లింగ్, మన అంత పెయిన్ చేసేదా చేయాలంటే అది నీ సిద్ధాంతంగా ఉంటా, నాకు అది కరెక్ట్ కాదు నా మనిషికి చేస్తున్నది దేవుడికి చేసింది లాగా నేను ఫీల్ అవుతా, ఇది కావాలంటే నేను చేస్తా అది కష్టం నాకు. అందుకే మేము కూడా టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఎప్పుడు ఇన్వాల్వ్ వచ్చాను, ఐ టోల్ యూ నా సి అంటే కన్నన్ ఆల్సో లైక్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ సిన్స్ 2 1.5 ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ట్రావెలింగ్ అంతా నేను 99% ఫ్లైట్స్ లేకపోతే కారులో వెళ్తాం. అందరు అనుకుంటాడు వస్తు తిరుగుతుంది దీనికి ఏంటి వస్తు డబ్బులు ఉన్నాయి, బట్ ఓన్లీ ద రీజన్ ఐఎమ్ గోయింగ్ బికాస్ ఆఫ్ టైమ్ కన్స్యూమెన్స్. కన్ననే నన్ను ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోమని తను బస్లో వెళ్ళిన రోజులు కూడా చాలా ఉన్నాయి. ఇట్స్ నాట్ ద మేము వెళ్ళిన పని అవుతుందా లేదా అన్నదే ఆలోచిస్తాం, కానీ మేము కార్లో వెళ్తున్నామా బస్సులో వెళ్తున్నామా అని నడుచుకుంటా కూడా పోతా చాలాసార్లు, నా బొట్టికి ఆటోలో పోతా కార్లు. నాకు బస్ ట్రావెలింగ్ ఎక్కువ ఇష్టం అండి, బస్ ఆర్ ట్రైన్ డిపెండ్ అవ్వ, ఎందుకంటే నేను పొద్దున రెడీ అదికి ఏంటంటే 1 అవర్లో ట్రావెల్ ఫినిష్ అయిపోవాలి, అది వర్క్ ఉంది కాబట్టి నాకు ట్రావెల్ పెద్దదిగా ఉండాలి, నాకు మళ్ళీ బ్యాక్ వచ్చేసేయాలి నేను ఇంటికి, జనాలు చూడాలి ఏదో ఒకటి కథ దొరికినా ఏదో ఒకటి, నాకు సీన్ దొరకలేదు పెట్టిగండి కొన్ని జరుగుతుంది డిస్కషన్లో లాక్ అయిపోయాను సీన్ రాలా పట్టుంటే లేచి బస్ ఎక్కేస్తా, తెనాలి వరకు వెళ్తా, ఆ ఊరు ఏంటి తెలియదు టికెట్ తీసుకుంటా, నైట్ అక్కడ బస్టాండ్లో ఉంటా తిరిగి వస్తా, ఎందుకంటే నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది ఒక లాక్ పడిపోతే అది కీ ఎక్కడో ఉంది, నువ్వు ట్రావెల్ అవుతా అది కీ దొరుకు, లేదా ఆ కీ నీ దగ్గరనే ఉండు కానీ నువ్వు అక్కడ వెళ్తుందా నీకు దొరుకు, అల్కెమిస్ట్ లాగా అల్కెమిస్ట్ నావల్లో చెప్తుంటాడు వాడు పడుకున్న ప్లేస్కి పడుకుంటే డ్రీమ్ వచ్చు వాడి నిధులు ఉంది ఎక్కడో ఉంటా, అటు ట్రావెల్ అవ్వడం స్టార్ట్ చేసి 3 ఇయర్స్ 4 ఇయర్స్ ట్రావెల్ అయ్యి అక్కడక్కడ వెళ్ళి క్లూ అన్నీ దొరికి లాస్ట్లో వాడి క్లూ దొరుకు నిధి ఎక్కడ ఉంది అంటే, వాడు ఇది కోసం ఈజిప్ట్ ఈజిప్ట్ ఉంటే భయంకరంగా ట్రావెల్ అయి ఉంటాడు, అమ్మాయిలు చూసి ఉంటాడు, అనుభవాలు అన్నీ తర్వాత చూస్తా అన్ని క్లూలో ఏం దొరికింటుంటే, ఫస్ట్ వాడికి డ్రీమ్ వచ్చింది చూడండి పడుకున్నాడు అక్కడనే ఉండుంటు నిధి, అప్పుడు ఇది అన్నీ వేస్ట్ అంట చూస్తే నిధి అది కాదురా ఈ ట్రావెల్ ఈ అనుభవాలే నిధి, ట్రెషర్ ఇస్ నథింగ్ బట్ నాలెడ్జ్, నువ్వు అది ఇన్ని 3 ఇయర్స్ గెయిన్ చేసేది చూడు అదే నిధిరా ఇది కాదు ఇది వచ్చి పోండి. అలా నాకు బస్సు ట్రైన్ బాగా ఇష్టం, బస్సు ట్రైన్ అంటే ఎందుకంటే ఫ్లైట్ అంటే ఇలా ఉంటాము ఫ్లైట్ స్టార్ట్ అవ్వగా అలా ఉంటారు, తర్వాత చూస్తే నిద్రపోయి ఉంటారు భోజనానికి వెళ్తారు 1 అవర్లో ఫినిష్డ్ ఎవడి ఏంటి కూడా తెలియదు, బస్సు సమలేంట మాట్లాడతారు ట్రైన్ వాళ్ళే మాట్లాడతారు సార్ వాటర్ కావాలా సార్ అంటే అడుగుతారు, అది ఎవడని తెలియదు మన ఎవడు తెలియదు 100 విషయాలు ఉండు, అలా అయిపోయి లాక్ తెరిచిపో తప్పుంటే లోపల తెరిచిపో టక 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 అంటే సీన్ పడిపో కథలు పడిపో అన్నీ పడిపో, అరే ఏం క్యారెక్టర్ రా ఇది పెడితే ఇలా ఉండునే అలా అంటే వచ్చు మనకే తెలియంటే మన లాక్ ఓపెన్ అవ్వు. నాకేంటంటే పిల్లలు మార్నింగ్ నేను రెడీ చేసి వెళ్ళిపోతాను మళ్ళీ ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను నా పిల్లలు ఇంటికి వచ్చే టైంకి, అలా షెడ్యూల్స్ పెట్టుకుంటా, లేకపోతే నా నేను ముగ్గురమే ట్రావెల్ చేస్తాను కదా అలోన్గా, నేను బస్సులో నా పిల్లల్ని క్యారీ చేయలేను ట్రైన్లో అస్సలు క్యారీ చేయలేను, మొత్తం ఆ భోగి అంతా నిద్రపోరిగా నా పిల్లలు ఉన్నారంటే అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు అట్టేసారు ఊక వాష నాకు టెన్షన్ భయం వేసేస్తూ ఉంటుంది, ఇక్కడ ముందు పడిపోతారో చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటుంది కదా, సో ఐ నీడ్ టు సేఫ్ టు టేక్ కేర్ దెమ్, ఇంకొకరు ఉంటే ఓకే ఎక్కువ మటుకు మేము ముగ్గురమే చేస్తాము, లేకపోతే మా ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది బుజ్జి అని మేము 4 వెళ్తాం, వెళ్ళినప్పుడు మేము 4 అమ్మాయిలు మా బాబు చిన్నోడు మేము 3 అమ్మాయిలు ఎందుకు మంచిగా వెళ్ళిపోయి వచ్చేద్దాం పని అయిపోవాలి తొందరగా ప్లస్ బ్యాలెన్స్ అని చెప్పాను కదా, ఈవెన్ మా అత్త వాళ్ళు ఫ్లైట్లో వెళ్తుందా నాకు నచ్చింది చెన్నై వెళ్తాం కదా మా కన్న వాళ్ళు అక్క వాళ్ళు అడుగుతారు టికెట్లు బుక్ చేసేసుకున్నారా మా ఫ్లైట్ టికెట్లు అంటే ముందే చెప్తారు ఎలాగో వెళ్ళు, ఇప్పుడు మా అమ్మాయి మా అమ్మమ్మ ఊరికి మీ తాత మీ ఊర్లో ఫ్లైట్ ఉందా, ఎందుకంటే మీ కాన్ బేర్ది అంతసేపు వాళ్ళు అసలు ఐడల్గా కూర్చోలేరు ఏదో ఒకటి చెయ్యాలి వాళ్ళకి. ఇంత
మా ఇంటికి ఆపోజిట్లే, కొంచెం దూరంలో ఆపోజిట్లే ఉంది రమణ మహర్షి. అర్థం కాలేదు, మనది స్టేట్లో వచ్చి భీమవరంలో ఉంది. భీమవరంలో కొంతమంది పక్కన ఆకువీడు, భీమవరంలో కొంతమంది వర్షిప్ చేస్తున్నారు. నాకు తెలిసి మన ఇండస్ట్రీలో ఉండే ఎక్కువ మంది, మా ఊర్లో ఫేమస్ ఏంటంటే గిరివలం చెప్తారు, కొండని చుట్టి రావడం. పౌర్ణమి రోజు గిరివలం చేస్తారు, కొండని చుట్టి వస్తారు అందరూ ఒక టైం చుట్టి. 14 కిలోమీటర్ 15 కిలోమీటర్ 7.5 మైల్స్ అలా చుట్టి వచ్చి దేవుడిని మొక్కేసి వచ్చేస్తారు. ఇక్కడ ఉండి ఈవినింగ్ స్టార్ట్ అవుతారు, నైట్ పోయి దిగి అలానే కొండని చుట్టేసి ఎర్లీ మార్నింగ్ కారులో వచ్చేస్తారు. నేను ఎక్కువ మంది డైరెక్టర్స్, ఎక్కువ మంది వెంకటేష్ సార్ వెళ్తారు, రమణ మహర్షి బాగా డిసైపుల్ వెంకటేష్ సార్, హీరో వెంకటేష్ సార్, ఎక్కువ మంది నేను చూస్తున్నాను ఇక్కడ ఉండి వెళ్ళేవాళ్ళు. మాకు ఆపోజిట్గా బట్టి నేను వెళ్ళిపోతా. ఎక్కువ మందికి ఏంటంటే అది స్పిరిచువల్గా కూర్చుంటా, నేను అదా చెప్తున్నాను, నేను కథలు వెతుకుతా అని చెప్తా కదా. అక్కడ వచ్చి ఫారినర్స్ ఎక్కువ మా ఊర్లో, రమణ మహర్షి ఇదిలో చూశారంటే ఫుల్ ఫారినర్ సెటిల్ అయ్యి ఉంటారు. అక్కడ వచ్చి పేరు మార్చి అక్కడనే ఉంటారు. మనకే తెలియని మన ఊరు విషయాలంతా కొన్ని తెలుసు. ఇప్పుడు మేము మా విభూది పెడతాము, శివుడు గుడి కాబట్టి అక్కడ అరుణాచలేశ్ కాబట్టి ఫస్ట్ ఇది శివుడిగా అలాలని పెడతాం. కానీ అది కాదు రీజన్ అక్కడ చెప్పేప్పుడు ఏంటంటే, సి అవర్ మౌంటైన్ ఈజ్ 5 మౌంటైన్, తిరువణామలైనది 5 మౌంటైన్ కలిపింది. మీరు ఫస్ట్ ఊర్లో ఎంటర్ అవ్వ తిరువణామలయోడ స్పెషాలిటీ ఏంటంటే, అహం అళియం అళియాదు అన్నామలై. అలాంటే నీ అహం చచ్చిపో, కానీ అరుణాచలేరుడు బతుకుతాడు నీ లోపల. అలాంటే ఏంటంటే నేను ఏదోడ వచ్చారంట ఆ ఊర్లో, కొండ చిన్నదిగా కనిపించు కార్ల దిగంగా, కొండ చుట్టడం స్టార్ట్ చేయంగా పెరిగి 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 కొండ పెద్దదైపో. మన కాదు, మనం ఒక డస్ట్ ఈ మొత్తం విశ్వంలో అలానేది అర్థం అవ్వదు. అదికే ఈ యాష్ ఎందుకు పెడతారంటే వెళ్ళే ముందర అందరికీ ఇస్తారు, ఇట్స్ యాష్, యు నో దట్. సో నేను గొప్ప అంటే థింక్ చేయగా, ఎందుకంటే ఏ రోజో ఒకరోజు నువ్వు యాష్ రా అలాంటే చెప్పడానికే అది సింబాలిక్ ఆఫ్ అదర్స్ ప్లస్ అది లెస్ విరిచోలో వేరే ఏదైనా మూమెంట్ కూడా ఉంటా. ఇది నాకు నచ్చు, ఇది చెప్పడం నచ్చు, ఇది అనుకోవడం నాకు నచ్చు. నాకు అనుకునేదినే చేసి ఉంటా ఆ కొండలో అలా, ఓ ఇది ఆ కొండ, ఓ ఇది యాష్, ఓకే సూపర్ అంట. ఇంకోటి ఏంటంటే పౌర్ణమి రోజు ఏంటంటే యాక్చువల్లీ గంధకం కొండ అది. యాక్చువల్గా వన్స్ ఇట్ వాస్ లేయర్ మూవ్ అయింది కాబట్టి అది మారిపోయిందే, కానీ గంధకం భయంకర హీట్ ప్లేస్. సో మూలికలు ఎక్కువ ఉండు, హెర్బల్స్ ఫుల్గా కొండ చుట్టి భయంకరం. సో ఈ పౌర్ణమి రోజు ఏమంటే హీట్ ఎక్కువ, అందుకే లోపల ఉండే లార్వా సిస్టమ్ ఎక్కువైపోయి హీట్ ఎక్కువైపో భూమికి. ఇప్పుడు ఈ కందక కొండ బాగా హీట్ అయిపో, సో ఈ హెర్బల్స్ోడ బట్స్ అని ఓపెన్ అయిపో. సో ఓపెన్ అవుతా ఆ స్మెల్ మొత్తం హెర్బల్స్ోడది అన్నీ అనే గాలిలో వచ్చేసి. సో మీరు పౌర్ణమి రోజు దేవుడిని మొక్కిని చుట్టుతున్నాను, మీకు డిసీజో ఏది ఉంటున్నానో అది క్లియర్ అయిపో అలనేది. ఓకే ఇది సైన్స్, స్పిరిచువల్ వదులుతో కూడా సైన్స్గా బాగుంది కదా అలనేది కోసం నేను కొంతమంది నేను వెళ్తా, కొంతమందిని పంపించుంటా. అప్ టు మై కాలేజ్ 3rd ఇయర్ వరకు ఒక 30 లాక్స్ టైం చుట్టి ఉంటాం ఊరికే, జాలిగానే చుట్టాము, చదివేదానికి చుట్టాము అలా అలా. సో స్పిరిచువల్టీ కాదు, కొన్ని కథలుగా ఉండేది నాకు నచ్చు. ఎగ్జాంపుల్ నాకు కూతురు ఉంది, డైలీ కథ చెప్తా ముందరంతా, ఎందుకంటే నైట్ పడుకోదు, ఇది సిస్టరీన్ పాపం. అప్పుడు ఫస్ట్ కొంచెం కొన్ని రోజులు నేను చూసి నేను కష్టం అంటే వదిలేసిన తర్వాత అది లేస్తే హాఫ్ అన్ అవర్కి ఒక టైం ఎందుకు బిడ్డలు పడుకోరునేది కూడా కథగా ఆలోచిస్తాను నేను. బికాస్ డే టైం ఇది క్రెడిల్ లాగా, వాళ్ళకి వాళ్ళ అమ్మ కడుపు వచ్చి వాళ్ళకి ఉజాలలాగా క్రెడిల్ లాగా, డే టైం అమ్మ కదులుతుంది కాబట్టి క్రెడిల్ కదులుతుంది అందువల్ల నిద్రపోయేస్తారు. కానీ నైట్ టైం అమ్మ పడుకుంది కదా క్రెడిల్ కదల్లా, అందువల్ల లేసే ఉంటారు లోపల. ఇప్పుడు బయట వచ్చిన ఉండే ఫ్లైట్ జెట్లాక్ లాగా, యుఎస్ నుండి వచ్చేవాడు ఇక్కడ ఎలా పడుకోవడంగా ఉన్నాడో ఇక్కడ నైట్ వచ్చేప్పుడు వాళ్ళకి జెట్లాక్ అవుతుంది, పడుకోరు. ఆ ఒక 6 మంత్స్ 7 మంత్స్ అవ్వు ఆ జెట్లాక్ సెట్ అవ్వడానికి, అది కూడా కథగా ఆలోచిస్తుంటా పోయి అందరినీ అడిగి గిడిగి. సో నేనేం చేస్తా, నైట్ అది ఏడిస్తే ఒళ్ళు బాడీ హీట్కి అది సైలెంట్గా ఉండే ఎప్పుడు బిడ్డ. సో ఆ బాడీ హీట్కి అది కూడా నేను అడుగుతా, ఫస్ట్ టైం ఇదికి పెట్టాలంటే అడిగారు, ఫస్ట్ అమ్మకి పెట్టాలా, బిడ్డ బయట తీసిన ఉండే అమ్మ చెస్ట్లో కొంచెంసేపు పెట్టేసి పంపించారు. ఎందుకంటే అడిగాను, అప్పుడు చెప్పారు దానికి వినిపించే ఒకే సౌండ్ వాళ్ళ అమ్మ హార్ట్ బీటే లోపల ఉన్న వరకు 9 మంత్ అదికి తెలిసిన ఒకే స్మెల్, వాళ్ళ అమ్మ ఫ్లెష్ అండ్ బ్లడ్ స్వెట్ అది స్మెల్లే. సో ఇప్పుడు బయట తీసేశారు టప్పుంటే ఇది భయంగా కూడా ఉంటా, సైకలాజికల్గా భయం వస్తా. సో ఇక్కడ పెట్టేప్పుడు ఏమవుతుంది అంటే ఐ మీన్ సేఫ్ అండ్ ఇది అన్నీ అలవాటమైన ప్లేస్ దానా, ఇది ఓ అని అలవాటమైన ప్లేస్లే ఉండా
అంటే అది సేఫ్ అయిపోంటే చెప్పారు. సో ఆ బాడీ హీట్ ఇంపార్టెంట్ చెప్పారు. అందువల్ల నేను బాడీలో పెట్టిని ఇలానే ఉంటా, కానీ నేను సినిమాలు ఎక్కువ చూస్తాను, ఎందుకంటే నిద్రపోకూడదు కదా బిడ్డ ఉంది అంటే. సో హెడ్ ఫోన్ పెట్టేసి, వైర్లెస్ హెడ్ ఫోన్ పెట్టేసి సినిమా వేసేస్తా. వేసిని ఆయుష్ని ఇళ్ళనే, పాపని ఇళ్ళనే పెట్టి నేను సినిమా చూసినే ఉంటా. ఇది నిద్రనే పోదు, ఇది టీవీనే చూసినుండు. అప్పుడు అది తర్వాత చూస్తే కూడా నా పాపకు సాంగ్ ఫైట్ యాడ్ అంటే బాగా ఇష్టం. ఎందుకంటే లెంగ్తి షాట్ ఉండదు, కట్స్ ఎక్కువ ఉండు కదా, కట్స్ మారినే ఉంటే ఇది అన్నీ చూస్తారు. ఆ టైం మాత్రం సీరియల్ ఏదైనా షార్ట్ వచ్చేస్తే లేచి వెళ్ళిపోతారు. వాళ్ళు కట్ షాట్ ఎక్కువ ఉండాలి, అలా చూసినే ఉంటారు. అలవాటు చేశాను. తర్వాత కొంచెం పెద్దదైన కథ చెప్పినే ఉంటా, ఏదో ఒకటి కథ చెప్పినానా, ఇది చెప్పున్నానా అని చెప్పి, అది నీ కథ చెప్ప చెప్తా, నేను కథ చెప్పినే ఉంటా. అప్పుడు అడిగారు, లవ్ మీరు ఎలా పెళ్లి చేసినా, నేను ఎక్కడ ఉన్నా అలాలంటే అడగా, మేము లవ్ మ్యారేజ్ చేసినామో అలాలంటే. అప్పుడు చెప్పాను, హరిక కూడా చెప్పాను, చూసావా నేను ఎందుకు లవ్ మ్యారేజ్ చేసినంటే అరేంజ్ మ్యారేజ్ కూడా చేస్తుంటా, కానీ రేపు నా బిడ్డకి చెప్పడానికి కథ ఒకటి కావాలి కదా, అది కోసం దా లవ్ మ్యారేజ్ చేశానని చెప్పి, ఇలా ఒకటి పుట్టాడుమా, ఇలా ఉన్నాడుమా, అదే టైం నిగారిక అంటే ఒక అబ్బాయి పుట్టింది అంటే కథగా చెప్పి, అలా ఇంటర్వ్యూలు ఇచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చి ఒక 3-4 ఎపిసోడ్ చేశాను. మీలాగా ఒక 5-6 ఎపిసోడ్ చెప్తా, కథ చెప్పినే ఉంటా. అది అది జరిగిందా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు, ఓ ఇలా అమ్మ నాన్న ఇలా చూసారా, అలా చూసారా, అలా చూసారా అంటే దాన్ని చెప్పినే ఉంటా. రమణ మహర్షి గారి గురించి, ఇప్పటి జనరేషన్ గురించి మాట్లాడుతున్నాను, యాక్చువల్గా గ్రేట్ పర్సన్, అందరికీ ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ నేను చెప్పాను కదా, బుద్ధుడికి ఒకటి అలా 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 ఆయన ఊర్లో ఉండి ఆయన వచ్చేసారు. రమణ మహర్షి, రమణ మహర్షి నేను ఉన్నదికి ముంద, నేను పుట్టి నేను పెరిగి ముందరనే ఆయన ఎక్స్పైర్ అయిపోయారు. ఆయన సిద్ధాంతాలు అని ఉంది, నేను ఉన్నప్పుడు అక్కడ ఉండింది రామ్సూరత్ యోగి అని చెప్పి, యోగి రామ్సూరత్ కుమార్, ఆయన ఆశ్రమం కూడా పక్కనే ఉంది, విసిరి స్వామియారని చెప్తారు. అలాంటి విసిరి అంటే ఇలా చెమటకు స్నేకర్ ఆ స్వామియారు, ఆయన అనేది పెట్టిండు చదివినే ఉండు. ఆయన దా నేను ఉన్నప్పుడు ఉన్నారు, ఈయన ముందరనే వెళ్ళిపోయారు, కానీ ఈయన బుక్స్ అన్నీ చదివి చదివి ఆయన దగ్గర నుంచి తెలిసింది ఒక్కటే అండి, ఆయన లైఫ్ అన్నీ, ఆయన ఉన్న ప్లేస్ అన్నీ పోయి చూసిన తర్వాత తెలిసింది ఏంటి అంటే, యంగ్ ఏజ్లో వచ్చేసారు, తన అనుభవాన్ని ఆయన చెప్పలా, ఇది మార్గం కూడా ఆయన చెప్పలా, ఇలా వెళ్ళండి ఇలా చేయండి అని కూడా చెప్పలా, నువ్వు అనుభవించుకో అని చెప్పేశారు. అదావదు ఈ గేట్ వరకు, ఇంట్లో ఉండి గేట్ వరకు, గేట్ నుండి బయట పో, అదిదా ఆయన చెప్పింది. ఈ రోడ్లో పాస్ అయ్యి ఇలా వెళ్ళి వెళ్తే ఫిలిం నగర్ దొరుకుంటే ఆయన చెప్పనే లేదు, ముందర నువ్వు గేట్లో ఉండి బయట పో, గేట్లో ఉండి బయట పో. ఎందుకంటే ఆ రూట్ని నా రూటే కరెక్ట్గా నేను చెప్పలేను, నాకు వచ్చిన అనుభవమే నీకు వచ్చిన చెప్పలేను, నీ అనుభవాల్ని నీ రూట్ని నీ ఇదిని నీ డెస్టినీని నువ్వే వెతుక్కోవాలి, కానీ అది చేయాలంటే ముందర గేట్లో ఉండి బయటరా అలనేది ఆయన చెప్పింది. అది నాకు బాగా ఇష్టం, ఎందుకంటే కొన్ని ఇలా ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ ఎక్కువ వచ్చినప్పుడు, టెన్షన్ ఎక్కువ అయినప్పుడు చెప్పింది కదా 6 మంత్స్లో నేను పే చేయాలని, బాగా ఇదిలో ఉన్నాను. ఎందుకంటే ఇల్లు సర్వే అవ్వాలి, వాళ్ళకు పే చేయాలంటే అప్పుడంత బాగా తిట్టాను కొన్ని చేశాను. ఆ టైంలో అంతా చూశారంటే ఆయనద్దా ఏంటి లేదు, ఫస్ట్ మనం బయట వచ్చేయాలి, మనని నేను చెప్పేది నేను వాడిని బయట పెట్టి నన్ను చూడాలి. ఎందుకంటే ఇంకోరు ప్రాబ్లంకి నేను సొల్యూషన్ 100 ఇస్తానండి, అదే నా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను దాని గురించి ఆలోచించిన అప్పుడు నా ప్రాబ్లం నుండి బయట ఉండి నా ప్రాబ్లం చూసాను వచ్చుకో, ఇంకోటిగా ఉండి చూడండి, అప్పుడు మీరు 100 ఐడియాలు మీరే ఇచ్చుకుంటారు. అది రావడం కష్టమే, కానీ ఆ కష్టాలదా అది రావాలి, అదే నాకు తెలిసింది ఆయన దగ్గర ఉండి, అదే నేర్చుకుంది. బయట వచ్చాయి, బయట వస్తే నీకు అన్నీ అర్థమైపోయి. ఈ విషయంలో అండి యాక్చువల్గా ఏంటంటే ఇట్స్ గుడ్ ఇన్ స్పిరిచువల్, స్పిరిచువల్ అంటే నేను చెప్పే దేవుడు మొక్కడం అనుకోవడం కాదు, ఇలా గురుస్ ఆయనకి నాకు తెలిసి, నాకు రమణ మహర్షి మాత్రం దా తెలుసు, ఆయనకి తెలియని ఋషులు గురువులు ఎవరు అంతమంది, అంతమందిని తెలుసు ఆయనకు, అన్నీ చదివి ఉంటారు. ఆయన నాకు ఇచ్చిన గిఫ్టే రమణ మహర్షి బుక్ దా సైన్ చేసి నా ఊరుని కాబట్టి అది ఇచ్చారు. ఈ ఆల్సో బిలీవ్ ఇన్ డెస్టినీ అండ్ సర్టెన్ థింగ్స్, ఇది ఇలా జరుగుతుంది అంటే ఇది ఇలా జరగాల పోలంది, అందుకే జరిగింది, అప్పుడు అది జరుగు అలాంటి ఫీల్ అవుతారు, ఎక్కువ మాట్లాడరు. అది నేను నేర్చుకున్నాను. దెర్ ఆర్ టీచర్స్, దెర్ ఆర్ సమ్ టీచర్స్ హూ యూస్ టు టాక్ అండ్ టీచ్, సర్టెన్ టీచర్స్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్, దే విల్ నాట్ స్పీక్, అలాంటి వాళ్ళు
వెంకటేష్ గారు. ఇది కాదు రమణ మహర్షి చెప్పగానే ఆయన ఫస్ట్ షాక్, నువ్వు తిరుణామలయ అక్కడ చెప్పి తమిళలో మాట్లాడు బాగా మాట్లాడతారు. అప్పుడులో ఉండి ఇప్పుడు వరకు బాగా ఎలా అంటే సినిమాని దాడి వన్ స్టెప్, సినిమా లేకుంటే వేరే కొంచెం వేరే లెవెల్లో మాట్లాడాలంటే చాలా గొప్ప మనిషి. ఆ విషయంలో నాకు చాలా ఈవెన్ సూర్య ఆల్సో సూర్య గారు వాళ్ళ మా సినిమాలో చేసి యాక్చువల్లీ మా సినిమా అప్పుడు కన్నన్ వర్క్ చేశారు. అది ఆ సినిమా పేరు రాక్షసుడు తెలుగులో. దానికి స్క్రీన్ ప్లే, స్టోరీ వర్క్ అండ్ వెంకట్ ప్రభు సార్ డైరెక్టర్ ఆల్సో వెరీ క్లోజ్ టు మీ, సో మై ఫ్యామిలీ. అప్పటి నుంచి అందరు సూర్య మీ ఫ్యామిలీ ఫ్రెండా, మీ రిలేటివా, మీ ఇంటికి వచ్చారా అని చాలామంది అడిగేవాళ్ళు మమ్మల్ని. ఏంటో నా నా కన్నన్ కూడా ఎప్పుడు నా ఇద్దరు పిల్లల్ని ఒకసారి ఇలా హ్యాండిల్ చేసుకోలేదు. సూర్య ఇద్దరు పిల్లల్ని నా బిడ్డల్ని కూడా ఇలా తీసింది, కానీ సూర్య గారు చూడగానే రెండు బిడ్డల్ని తీసుకున్నారు, అలా తీసి నడుములు పెట్టినారు. కొంతమంది సూర్య గారు బిడ్డంటే కూడా ఫేస్బుక్లో అంతా వాళ్ళ పిల్లలను పెట్టేశారు. సో ఆఫ్టర్ దట్ నేను కూడా ఏ బర్త్డేగా ఉంటున్నానో మేము విష్ చేస్తాను, నేను జాయిన్ మ్యాక్సిమం. ఎందుకంటే నేను ఆయన డిస్టర్బ్ చేయకూడదు, నేను చెప్పాను కదా పరిచయాలు వేరే, మన పరిచయం వల్ల వాళ్ళు డిస్టర్బ్గా ఫీల్ అవ్వకూడదు. అలాంటి ఎప్పుడు నేను ఫీల్ అవుతాను, ఓకే మన ఇది ఉంటా మన పోయి చెప్పొద్దా అలాంటి. వీళ్ళు ఎప్పుడు గాలి చేసేస్తారు బర్త్డే విషెస్ కా ఉంటున్నాను మెసేజ్ పెట్టేస్తారు, విషెస్ ఆయన్ను రిప్లై మెసేజ్ పెడతారు, అప్పుడు కూడా కన్నన్ సార్ బాగున్నారా, వి ఫీల్ లిటిల్ ప్రౌడ్, మా హస్బెండ్ ని సార్ అని పిలుస్తున్నారు, హీఈస్ వెరీ గ్రేట్ పర్సన్ అండ్ అన్నిట్లోను, బట్ దే ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఈవెన్ విక్రమ్ ఆల్సో వెన్ ఎవర్ విల్ టాక్ కన్నన్ కన్నన్ ఐ నో ఏమంటారు, మనకు కూడా తెలియని రెస్పెక్ట్ అండ్ దే విల్ గివ్. మొన్న కూడా రీసెంట్గా సూర్య సార్ బర్త్డేకి మేము మెసేజ్ చేస్తే ఐషు వాయిస్ మెసేజ్ పంపించింది, సో వెంటే తను రిప్లై ఇచ్చాడు థ్యాంక్ యూ అంటే. అంత బిజీగా ఉండి నవ్వేడే రేపో రెండు రోజుల తర్వాత రిప్లైలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, అలాంటిది అన్నోన్ మెసేజ్కి కూడా అంటే అంత గుర్తు పెట్టుకొని దే విల్ రిమెంబర్ అస్. అంటే ఏ మూవీకి వర్క్ చేసినా కన్నన్ ఏ హీరో మర్చిపోరు. నేను డిస్టర్బ్ చేయను సార్ ఎక్కువ, ప్లస్ వాళ్ళు అడిగితే అన్నీ చెప్తా. మామూలుగా ఇప్పుడు రికమెండేషన్స్ చాలామంది ఎలా ఉంటారంటే మనకు మంచి పొజిషన్స్ వెళ్ళాక వాడు నాకేం చేశాడు ఏం చేయలేదు కదా అని ఇక్కడ డిస్టర్బ్ చేస్తుంటారు, లేకపోతే ఏం చేయలేదు కదా అని తాపకుండా చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటి మీ సార్ ఫస్ట్ చాలామంది అక్కడ అక్కడ రిలేషన్ కట్ అయిపోతుంది ఇంకా దాంతో వాళ్ళు పైకి వచ్చారు నాకేం చేయలేదు అలాంటి వాళ్ళ గురించి నేను చెప్తాను ఏం చెప్తాను. లేదు సార్ యాక్చువల్గా ఏంటంటే అతను పైకి వచ్చేదానికి ఎప్పుడుమే సార్ ఇండస్ట్రీ అంటే కాదు అన్నిట్లమే ఏం చూస్తామంటే పైకి వచ్చింది మాత్రమే చూస్తాం. వాడు ఎంత ఫెయిల్యూర్ అయి ఉంటాడు, ఎంత కష్టపడి ఉంటాడు, వాడు ఎంత కష్టపడి ఉంటాడంటే చూడమే చూడము. వాడు నన్ను వదిలేశాడు, నిన్ను వదిలేశాడు, అలా వదిలేశాడంట, వాడు నిన్ను యూజ్ చేసి పైకి వెళ్ళాడంటే ఫస్ట్ అనుకోవడమే తప్పు. అతను తన టాలెంట్లో వాడు పైకి వెళ్ళాడు, అది లేట్ అయి ఉంటాం ఇంకా లేట్ కూడా అవుతాం, కానీ వాడు వెళ్తాడు. ఆడు టాలెంట్లో వెళ్ళినప్పుడు మన ఫస్ట్ నేర్చుకు వెండిది వాడు నమ్మను వదిలేశాడని థింక్ చేస్తే మనం మన టాలెంట్లో వెళ్ళాలంటే చూడాలి అతను ఎలా వెళ్ళాడనే దాన్ని చూసి మన అదిని అప్లై చేసి మన టాలెంట్లో వెళ్ళగలమంటే చూడాలి. కానీ అతను నాకు హెల్ప్ చేయాలి హెల్ప్ చేయాలంటే ఒకటి అండి, నేను ఫస్టే చెప్పాను కదా రమణ మహర్షి నువ్వు గేటుకు బయట వచ్చాయి తర్వాత నీ రూట్ని డిసైడ్ చేసేలాగా నన్ను మీరు పంపిస్తున్నారు. ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తున్నారు, నన్ను కమలహాసన్ సార్ దగ్గర కథ చెప్పడానికి పంపిస్తున్నారు డైరెక్షన్గా అండి, నేను డైరెక్ట్ చేయాలంటే అనుకున్నాను, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను డోర్ దగ్గర పోయి వదులుతారు, డోర్కి తర్వాత నా చేతులతో ఉంది రమణ మహర్షికి రివర్స్ చెప్తున్నాను, డోర్ వరకిందా ఎవరుగా ఉంటున్నాను హెల్ప్ చేస్తారండి, అది తర్వాత నా చేతులతో ఉంది నేను ఎలా చెప్పి నేనేం చేస్తున్నా అంట. సో అది మన చూసుకునే కానీ వాళ్ళు వెళ్ళిపోయారు నన్ను వదిలేసారంటే చెప్పడం తప్పు. అలా ఎవరు నువ్వు అలా ఎక్స్పెక్ట్ చేసి చేయడమే తప్పు. ఫస్ట్ నేను అది చెప్పేది ఏంటంటే అలా ఎక్స్పెక్ట్ చేసి చేయడమే తప్పు, ఇక్కడ డ్యూటీ కాదు కదా, తల్లి తండ్రులు బిడ్డలు ఇదన్నీ డ్యూటీస్ అండి, కర్మాలు మనం చేసే అవ్వాలి. తల్లి కొడుకు పుట్టాడంటే వానికి ఎడ్యుకేషన్ ఇవ్వాలి మన, అది మన బాధ్యత. మన తల్లి మనం చూసుకున్నారు కాబట్టి వాళ్ళని చూసుకోవాల్సింది మన బాధ్యత, అది బాధ్యత అది వేరే. కానీ ఇది ఫ్రెండ్షిప్ కూడా బాధ్యత, అన్ని బాధ్యత అని చెప్పలేము కదా, తప్పైపోతాయి. నేను ఇలా రేపు చేస్తాడంటే చేసే నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నా అంటే ఫ్రెండ్షిప్నే మీనింగ్కే అది తప్పు, అది పెద్ద తప్పు అది. ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఉండేవాడు ఏంటంటే వాడు చేస్తాడా లేదా అంటే తెలియంటా కూడా చేయడమే ఫ్రెండ్షిప్.
అది నువ్వు వదిలేసి వాడు రేపు చేయాలా రేపు చేస్తాడు ఇలాంటి అనుకోని వెళ్ళడమే తప్పు అది అది నా ఒపీనియన్. ఈవెన్ నాకు కూడా హీ విల్ గివ్ లాట్ ఆఫ్ టైమ్స్ దిస్ సజెషన్, ఎవరిని ఎక్స్పెక్ట్ చేసి నువ్వేం ఇవ్వకు, ఎక్స్పెక్ట్ చేసి ఏం చెయ్యకు, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ వల్ల మళ్ళీ నువ్వు హర్ట్ అవుతావు. నువ్వు నార్మల్గా ఉండవు, నువ్వు అందరితో ఎట్లా ఉన్నావు, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం ఎందుకు, మళ్ళీ నీకు ఆ టెన్షన్ వాళ్ళు చూపించట్లేదని బాధపడడం ఎందుకు. సో రాను రాను ఐ ఆల్సో అండర్స్టాండ్ లైక్ దట్ ఓన్లీ, నేను ఎవరిని ఎక్స్పెక్ట్ చేయను, నేను ఇచ్చింది కూడా మళ్ళీ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయను, పోయిందా పోతే ఇంకొకసారి మన జాగ్రత్తల్లో మనం ఉంటాం, వచ్చిందా ఓకే మళ్ళీ వాళ్ళకి ఏదో ఒక విధంగా పెట్టేద్దాం, మనకెందుకు ఎక్స్పెక్టేషన్స్ వద్దు, ఇప్పించుకోవడం వద్దు, ఇవ్వడం వద్దు. కానీ మనం ఇది చెప్తామే కానీ జనరల్ లైఫ్లో ఈ హరిక ఓకే, జనరల్ లైఫ్లో పొదుగా కామన్గా మన నేను ఇప్పుడు చెప్పాను మీరు వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది, కానీ మనం ఇది చెప్తామే కానీ కానీ మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే రివ్యూ లాగండి, పీపుల్ విల్ ఎక్స్పెక్ట్ సినిమా, పోయి ఎక్స్పెక్ట్ చేసి కూర్చుంటున్నారు. నా ఎక్స్పెక్టేషన్కి అది పూర్తి అవ్వాలంటే రివ్యూలో రాసేప్పుడు కొన్ని రాస్తారు కదా, అది ఏమవుతుంది అంటే ఇప్పుడు సోషల్ మీడియా అన్నీ వచ్చిన తర్వాత, ఫేస్బుక్లో ఉండి అన్నీ వచ్చిన తర్వాత పర్సనల్ రివ్యూ, అదావదు రివ్యూవర్గా లేకుంటే నేను పర్సనల్గా కూడా, ఎందుకంటే నేను 150 రూపాయలు తప్పే కాదు నేను చెప్పేది, 130 రూపాయలు ఇస్తున్నా అని చెప్పి రివ్యూ పెట్టడం సినిమా స్టార్ట్ చేస్తున్నారు కదా, అది పర్సనల్ని వచ్చు, ఫ్రెండ్ని రివ్యూ చేస్తా, అమ్మని రివ్యూ చేస్తా, నాన్నని రివ్యూ చేస్తా, అన్నీ రివ్యూ అవుతా. ఇదికి ముందర అది ఏమో అది వచ్చు రాదని నేను చెప్పలేను, అలా వచ్చు, అందు అలా వచ్చినప్పుడే అది చెప్తున్నారు నేను ఇన్ని హెల్ప్ చేశాను కదా, క్యాల్కులేషన్ అవుతుంది, ఎందుకంటే మార్క్ ఇస్తున్నారు కదా 5 స్టార్ 4 స్టార్ 3.5, ఇదికి ఇంత మార్క్ అంటే ఒక ఐడియాలజీ ఉంది కాబట్టి, అలా నేను చేసింది ఇన్ని చేశాను, ఆడ ఆ రోజు పప్పు తీసిచ్చాను 5 రూపాయలకు పప్పు తీసిచ్చాను, ఈరోజు నన్ను భోజనం చేశానంటే అడిగాడు ఆవాడు, అలానేది ఎందుకు వస్తుంది అంటే క్యాల్కులేట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను, నేను ఎంత హెల్ప్ చేశాను వాడెంత నాకే చేశాడు కంపారిటివ్ చేస్తున్నాను, ఇది ఏంటంటే పర్సనల్ రివ్యూ లాగా. ఎప్పుడైతే మనం క్యాల్కులేట్ చేయడం మానేస్తామో అప్పుడే హ్యాపీగా ఉంటాం. సో నాకు ఇప్పుడు ఈ రోజుకి 28 ఇయర్స్ అనుకుంటా, ఇప్పుడు తెలిసింది నాకు సిన్స్ 1 ఇయర్ ఐఎమ్ నాట్ క్యాల్కులేటింగ్, ఐ నెవర్ క్యాల్కులేట్ ఎనీవన్. డోంట్ ఎక్స్పెక్ట్ ను మనం చెప్పలేము, ఎక్స్పెక్ట్ బట్ లో ఎక్స్పెక్టేషన్ బెటర్, ఎందుకంటే యూ విల్ ఎంజాయ్ దట్ రిలేషన్షిప్, ఈవెన్ మూవీ ఆల్సో. మీరు మూవీకి వెళ్ళేప్పుడు కూడా లో ఎక్స్పెక్టేషన్లే మీరు వెళ్ళారంటే, ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళండి, మీరు ఫస్ట్ సినిమాని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీరు ఎక్స్పెక్టేషన్ కూడా వెళ్ళేప్పుడు దా క్యాల్కులేట్ చేసినే ఉంటారు, నేను ఇది ఎక్స్పెక్ట్ చేశాను అది అదిలో ఉందా అది అదిలో వస్తుందా అంట, లో ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళేప్పుడు అది చెప్తారు బాగుండు. ఇంటర్వ్యూ అయిపోయింది, ఇంకేమన్నా ఇదే సినిమాని గురించి మాట్లాడాలంటే ఇంకా 100 1000 మాట్లాడుతాం, అది ఎందుకు మనకి ఇదే ఒకటి చెప్పాలంటే అనుకున్నా, నేను చేయలేదు చేయాలంటే అనుకుంటున్నా, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అనుకుంటున్నా, చికెన్ సూప్ ఫర్ సోల్ ఉంటే ఒక బుక్ ఉంది ఫేమస్ ఆ బుక్, 5-6 సిరీస్ కూడా వచ్చింది అదిలో ఒకటి, ఆ బుక్ ఒక ఆర్గనైజేషన్ హగ్ గ్రేటెస్ట్ హగ్ అంటే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది, ప్లస్ ఆ బుక్ రాయడానికి ఇన్ఫ్లుయెన్స్ అయింది ఒక్క మ్యాటర్లో, అది చెప్పాలంటే అనుకుంటున్నా. ఏంటంటే ఒక ఫ్లైట్లో ఒకడు వెళ్ళేప్పుడు ఏమైందంటే ఫ్లైట్ ల్యాండింగ్ ప్రాబ్లం వచ్చింది, సో ఫ్లైట్ క్రాష్ అవ్వబోతుంది అని చెప్పేశారు షాక్ అందరం, ఏం చేసేది తెలియ, సర్వే అవుతా అవుతా లేదంటే కష్టం. అప్పుడు ఫ్రంట్ సీట్లో ఉన్న ఒకడు, అతను ఏం చేశాడు నాప్కిన్ ఒక చిన్న టిష్యూ పేపర్ ఉంటే వేయండి అని చెప్పి పెన్సిల్ తీసుకుని రాశాడు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ వైఫ్తో గొడవలు చేసేసి వచ్చి ఉన్నాడు, ఇన్ని రోజులు అది భోజనం చేసింది బట్టలు జామ్ ఇచ్చింది అన్నీ చేసింది బట్టలు ఉదికింది అని, నువ్వు బాగా చేసావుమా ఇవన్నీ బాగా చేసావంటే చెప్పలేకంటే వదిలేశాడు, ఇప్పుడు చచ్చిపోతున్నాము నువ్వు నన్ను బాగా చూసినావు నా జీవితంలో నువ్వు గొప్ప అలాంటి అధికం తన కొడుకుకి అందరికీ రాసేశాడు టిష్యూ పేపర్లు. ఇది బ్లాక్ బాక్స్ అంటే కాక్పిట్లో ఉంది, అది ఏది డ్యామేజ్ అవుతున్నానో అది అవ్వదు, అదిలో పెట్టేయండి ఇది నా అడ్రస్ అంటే ఇది చేశాడు, చేసి వెయిటింగ్ కళ్ళుల నీళ్ళతో జీవితం జీవించినప్పుడు ఇదన్నీ చెప్పలేదే ఇప్పుడు చచ్చిపోతున్నాము అంటే అది అన్నీ రాసి పెట్టేసి ఉన్నాడు. దేవుడి పుణ్యంలో ల్యాండ్ అయిపోయింది సేఫ్టీ ల్యాండ్, వాడు షాక్ ప్రే చేశాడు, బయట వస్తే అప్పుడు ఆమె పరిగెట్టి వచ్చి సార్ మీ టిష్యూ పేపర్ అంటే ఇచ్చింది, ఇప్పుడు షాక్ అయ్యాడు. అప్పుడు స్టార్ట్ చేసింది ఈ బుక్ ఈ అగ్ని ఆర్గనైజేషన్, మనందరమే చేసే తప్పు అంది, రేపు చచ్చిపోతున్నాం ఇంకా మేంట కుదరదు నేను ఇప్పుడుగా మనం ఏం చేస్తున్నాం ట్రై చేస్తున్నాం, నీ ఫ్రెండ్షిప్ వల్ల నేను బాగున్నాను రా, ఈరోజు అమ్మా నువ్వు భోజనం బాగా చేసావమ్మా, నువ్వు ఇచ్చిన డ్రెస్ తీసి ఇచ్చిన డ్రెస్ బాగుంది అంట చెప్పం, నేను వీ హ్యావ్ టు షో దట్ లవ్.
మనం చెప్పమనే నేనే చేసేది లేదు. అది నాకు బాగా గుర్తు. ఇది చదివినప్పుడు నాకు బాగా పెయిన్గా ఉండేది. మనం చెప్పేది లేదు. నార్మల్గా అన్ని ఇంట్లోమే అది గొప్పగా ఉండాలంటే కూడా అవసరం లేదు. అమ్మా నీ రసం బాగుంది, వాటర్ చల్లగా ఉంది, మా వాటర్ చేయాలంటే అవసరం లేదు, వాళ్ళు చేయాలా కూడా. కానీ ఇట్ విల్ మేక్ ఫేక్ అంటే నేను చెప్పలా, చూపించండి అని చెప్తున్నా. ఎందుకంటే తర్వాత మీకు ఛాన్స్ ఉండదు కదా, ఇప్పుడే చూపిస్తుందని తర్వాత ఛాన్స్ ఉండదు కదా. అందుకోసం మీరు ఆ సిట్యువేషన్ వచ్చినప్పుడు దా చేయాలంటే లేకుండా చూపించేస్తే మంచిది. మ్యాక్సిమం వైఫ్కి అందరికీ చూపించేస్తే మంచిది. ఎందుకంటే నాలుగు గోడల లోపలనే బతికేవాలి సార్. నా వైఫ్ ఓకే సార్, సమోట్ ఐఎమ్ లక్కీ అండ్ గాడ్ హెస్ గివెన్ బ్లెస్డ్ మీ దట్ షీ సేవింగ్ బోటిక్ అండ్ జనాల్ని బయట చూస్తుంది, అదికి అవుట్లెట్ ఉంది. కానీ మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన హైదరాబాద్లో 40% to 50% గర్ల్స్ విమెన్స్ హు ఆర్ వైఫ్గా ఉండేవాళ్ళు గోడ లోపలనే. వాళ్ళ అధికపక్ష ఏంటి అంటే నా బిడ్డ ఏం చదవాలి, నా బిడ్డ డ్రెస్ ఏంటి, వాళ్ళ క్రికెట్ స్కోర్ ఏంటి అనవసరం, నరేంద్ర మోడీ ఏమి జిఎస్టీ పెట్టారు అది అనవసరం, ఇది ఇది ఇలాంటినే బతికేవాళ్ళు. వాళ్ళు కావాల్సింది ఏంటి, అమ్మ నువ్వు బిడ్డని బాగా చూసుకుంటున్నావు, అమ్మ బట్టలు చేసేవు చెప్తే ఇంకా ఇట్స్ లైక్ ఎ ఫ్యూయల్, ఇట్ విల్ ఎన్హాన్స్ యువర్ రిలేషన్షిప్. అది నేను చేసేది లేదు, ఇప్పుడు ఐమ్ ట్రయింగ్ టు డూ దట్. అది చేస్తే మంచిది ఏంటి ఫీల్ అవుతున్నాను, బికాస్ యూ హ్యావ్ కాల్డ్ మై వైఫ్. నా వైఫ్ కోసం దా నేను వచ్చి ఉన్నాను కాబట్టి నేను చేయలేదు. ఇప్పుడు అది మార్చిగలంటే థింక్ చేస్తున్నా, ఇది తప్ప రైట్ అంటే కూడా నేను చెప్పలేదండి. ఇది ఎన్హాన్స్ చేసు మీ రిలేషన్షిప్ అని చెప్తున్నాను. మనకి తర్వాత ఏంటి, ఇప్పుడే చెప్పేస్తాను కదా. మీ లైఫ్ ఫిలాసఫీ రౌద్రం నేర్చుకోవాలి, రౌద్రాన్ని వదలకూడదు. ఎక్కడ ఉంటున్నాను మనం మనంగా ఉండాలండి. రౌద్రం నేను, రౌద్రం దా నేను అంటే పెట్టుకోండి. సొసైటీకి ఏదైనా జరిగితే ఏదైనా అడగాలి, అది ఆర్ట్ ఫామ్లో ఎక్కడన్నా చెప్పాలి. అలా చెప్పలేకుండా పోతుంది అంటే పర్లేదు, వదిలేసి కమర్షియల్ చేయాలంటలేదు. అది చెప్పేలాగా వెయిట్ చేస్తాం, వచ్చు అప్పుడు చేస్తాం. అదేంటే నేను నేనుగా ఉండాలి. న్యూటన్స్ థర్డ్ లాని ఎప్పుడు ఫాలో చేయాలి. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఇట్స్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. నువ్వు చెడ్డది చేస్తున్నావు అంటే కంపల్సరీ నీకు చెడ్డది వచ్చు, నువ్వు మంచి చేస్తున్నావు అంటే అట్లీస్ట్ నీకు రాలేదు అంటే నీకు కావాల్సిన వాళ్ళు కావద్దు అక్కడ వచ్చు. ఫిలాసఫీ అని ఏం లేదు. ఐ నెవర్ హర్ట్ ఎనీవన్. ఒకవేళ వాళ్ళు హర్ట్ చేసినా సరే మేబీ దే విల్ రియలైజ్. నాకు తెలిసి నేను ఇప్పటి వరకు కావాలని ఎవరిని హర్ట్ చేయలేదు, చెయ్యను కూడా ఇన్ ఫ్యూచర్. సో ఈవెన్ ఐ టెల్ మై కిడ్స్ అదే ఎక్స్పెక్టేషన్స్ ఏమీ వద్దు, మన వాళ్ళు ఏదో ఇస్తారు, మనం మాత్రమే లవ్ చేయాలి, వాళ్ళు చేయని చేయకపోయినా అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఏం లేదండి, మన మనిషి కాబట్టి అండి, పక్కన మనిషి మనిషిగా చూస్తే మంచిదండి, అంతే సింపుల్గా చెప్పాలంటే అంతే. నాకు నాకు భాష ఇక్కడ వచ్చినప్పుడు ఈ భాష తెలియదు, భావం మాత్రమే తెలుసు, అన్నీ తెలుసు. నా వైఫ్ చెప్పినప్పుడు ఇక్కడ మనుషులు ఉన్నారండి, మనం చూడలేకుండా ఉన్నాం. అదే చిన్నప్పుడు వచ్చి షెల్టర్లో ఉన్నప్పుడు, ఆటోలో ఎక్కించినప్పుడు ఎవరు కావాలన్నా ఏ తప్పు కావాలన్నా చేసి ఉంటాం. మనం ఎలా చూస్తున్నామో అలాగా మనుషులు బిహేవ్ చేస్తారు, నేను చెప్పాను కదా. సో ఇక్కడ మనుషులతో ఎక్కువ ఉన్నారు మనం చూసేదాన్ని బట్టే. మా సార్ చెప్తారు, మొన్న కాల్ చేసి చెప్పారు, ఒరే సండే నేను వెళ్తున్నా, ట్రాఫిక్ భయంకర ట్రాఫిక్, నా కారు నాకు చిన్న దారి, ఎప్పుడు ఆటో వాడు అందరూ దూరేస్తారు, నేను కారుని తిప్పుతున్నా, ఆటో వాడు ఆపేశాడు, బైక్ వాడు ఆపేసారు వెళ్ళండి అన్నాడు. నేను షాక్ వెళ్ళిపోయాను. నెక్స్ట్ స్టేట్ బ్యాంకుకి పోయి నిలబడుతున్నా డిమోటేషన్ టైం, డబ్బులు డ్రా చేయడానికి భయంకర క్యూ, ఆ ఫ్రస్ట్రేషన్లో వెళ్తున్నా. అప్పుడు ఒకటి రండి పర్లేదు వెళ్ళకండి, ఆయన ఏజ్డ్ వెళ్ళండి అని చెప్పారంట, పోయి డబ్బులు తీసుకుని. ఇలా అన్నీ మంచిదిగానే జరుగుతుందిరా, నాకు అర్థం కాలా ఏంటి అంటే అలాండి. తర్వాత ఆలోచించాను, ఈరోజు సండే, నేను మార్నింగ్ న్యూస్ చూడలా, అందువల్ల నాకు అన్ని మనుషులు మంచి మనుషులే కనిపిస్తున్నారు. న్యూస్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాడిని చెడ్డదే చెప్తున్నారు. న్యూస్లో పేపర్ తీస్తున్నాను, ఏది తీస్తున్నాను, చెడ్డదే చెప్పగా నేను బయట వచ్చినప్పుడు చెడ్డదే చూస్తున్నా. మనుషులు ఉంటున్నారు మనం చూడలా, అదిదా నేను చెప్పాలంటే అనుకుంటున్నాను. పవర్ఫుల్ మీడియా, పవర్ఫుల్ అండి. నేను వచ్చి నేను న్యూస్ తప్పుగా చెప్తున్నాను లేదు, బికాస్ ఈరోజు అది చెప్తేనే అందరికీ మనసు ఉంది, అందరికీ ఉంది, మంచిది చెప్తున్నారు. పర్సంటేజ్ ఆఫ్ మంచిది తక్కువ ఉంది, అది ఇలాంటిది చేస్తున్నారు ఇలాంటిది, కానీ లోకం అలా ఉంది.
అలాంటే చెప్తేస్తున్నారు. లోకల్లో మంచి వాళ్ళు ఉంటున్నారు, అందరూ ఉంటున్నారు. మీడియా ఈజ్ పవర్ఫుల్. సింపుల్గా చెప్పాలంటే నాకు డ్రామా ఇష్టం, డ్రామాదా వేసి ఉండేవాడు, డైరెక్షన్, యాక్టింగ్. ఎందుకు సినిమాకి వచ్చానంటే కమల్ హాసన్ సార్ చెప్పారు, ఒరే డ్రామా ఎందుకు వేస్తున్నాను, నాకు ఒక గొప్ప థాట్ ఉంది, ఒక గొప్ప ఐడియా ఉంది, జనాలకు చెప్పాలంటే అనుకుంటున్నా, అందుకు డ్రామా వేస్తున్నాను. ఓకే, డ్రామా అనేది ఒక మీడియం దానే లేదని చెప్పలా, కానీ 500 మందికి 1000 మందికి వేయడం ఏంట్రా? గొప్ప థాట్ ఉన్నప్పుడు 5 కోట్ల మందికి 8 కోట్ల మందికి చెప్తాం కదా, అందుకే సినిమాకి వచ్చాను. సో అలాంటిదా అన్ని మీడియమే, ఒక గొప్ప థాట్, ఒక రెవల్యూషన్ థాట్, ఒక జనాన్ని మార్చే థాట్, ఒక హ్యూమానిటీ ఉంది అనేప్పుడు మీడియం ఈజ్ పవర్ఫుల్. ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్. అది మంచిదో చెడ్డదో అది నెక్స్ట్, బట్ ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్లీ. నేను మీ ఇంటర్వ్యూ అన్నీ చూసున్నా, నేను ఎక్కువ బాగా చూస్తాను. హట్ చేయడం ఎదుటివాడు అంటే కాదు, యు మేక్ దమ్ టు స్పీక్, యు మేక్ దమ్ కంఫర్టబుల్. వాళ్ళని వాళ్ళ కంఫర్టబుల్ జోన్లో పెట్టి వాళ్ళు ఏం మాట్లాడాలనుకున్నారు మాట్లాడి, లిజనర్గా ఉంటున్నారు. నర్సు పని అనేది గొప్ప పని, ఆ పనిని మీరు చేస్తున్నారు. ఎందుకంటే వ్యాధికి పెద్ద మందు వచ్చి మెడిసిన్ కాదు, వాళ్ళకి పక్కన చెప్పడానికి ఎవరు లేదు. నర్సు అంటే అన్నీ చెప్పగా వినిగినే ఉంది. అలా మీరు కంఫర్టబుల్ జోన్లో పెడుతున్నారు వాళ్ళు మాట్లాడిని, లోపల ఉండి అన్నీ వచ్చి వచ్చు అది అలా తీసి ఉంటారు. ఆ జోన్ ఇట్స్ గుడ్. మీ ఇంటర్వ్యూలోనా? నాకు రామ్ గోపాల్ వర్మ బాగా నచ్చింది, బికాస్ అందరూ అతన్ని కిలికి కాంట్రవర్సీ చేయాలా అలా అలా అంటే ట్రై చేశారు. మీరు కంఫర్టబుల్ జోన్లో పెట్టి ఆయన ఏం అనుకున్నారో ఆయన చెప్పాలి పెట్టి, మీకేం కావాలో జనాలకి ఏం కావాలో కాంట్రవర్సీ అంటే లేకంట అది నీ నడు నిలయని చెప్తారు. అలా అంటే సెంట్రలైజ్డ్గా ఆ పక్కన వెళ్ళగంట న్యూట్రలైజ్డ్ అని చెప్తారు. అలా చేయడం కష్టం, కొంతమంది షార్ట్ టెంపర్ అవుతారు, ఆయన్ని కెలుగుతారు, షార్ట్ టెంపర్ అవుతాయి ఏమవుతారంట. అది లేకుండా ఉండే నాకు వర్మ గారిది బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్, మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. నాకు ఇంత ఫీవర్లో కూడా మేము నాకు ఎక్కువ శ్రమ లేకుండా ఎక్కువ అడిగే పరిస్థితి లేకుండా మీరే మొత్తం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ మీరు ఒక మంచి సినిమా తొందరలో డైరెక్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో నా బోటిక్ పేరు శ్రీ వైదికి డిజైనర్ స్టూడియో. ఫియర్ అవుతుంది ఎక్స్టాబ్లిష్ చేసి. సో నౌ ఐఎమ్ హ్యాపీ. ఒకప్పుడు నేనే ఉద్యోగం కోసం 10,000 కోసం 15,000 కోసం చాలా చోట్ల తిరిగాను, చాలామందిని అడిగాను. ఇప్పుడు నేను 25 మెంబర్స్కి జాబ్ ఆపర్చునిటీ ఇస్తున్నాను. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. అండ్ ఐ నెవర్ ట్రీట్ దే ఆర్ లైక్ మై వర్కర్స్. ఐ ట్రీట్ లైక్ దే ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ శ్రీ వైదికి డిజైనర్ స్టూడియో. అందరు కష్టపడితేనే నేను కూడా హ్యాపీగా ఉంటాను వాళ్ళతో పాటు. నేను ఒక్కదాన్నే పడితే ఏం కాదు. అట్లానే నా క్లయింట్స్ కూడా చాలామంది యుఎస్, యూకే, ఆస్ట్రేలియా అండ్ ఆల్సో ఇండియా, తెలంగాణ, ఐ మీన్ ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు. ఎవ్రీడే మేము మినిమం 4-5 కొరియర్స్ చేస్తూ ఉంటాము అవుట్ ఆఫ్ స్టేషన్కి. అట్లానే క్లయింట్స్ కూడా చాలా రోజుల తర్వాత మాతోటి, దే ఆర్ లైక్ నా ఫ్యామిలీ మెంబర్స్. చిన్న చిన్నవి ఏమన్నా జరిగితే కూడా ఏ మేబీ నిహారిక మర్చిపోయి ఉండొచ్చు, వాంటెడ్లీ దే ఓంట్ డూ, అంత ట్రస్ట్గా మమ్మల్ని బిలీవ్ చేస్తున్నారు. ఐఎమ్ సో సో థ్యాంక్ఫుల్ టు దెమ్. మీరు లేకపోతే నేను ఈరోజు లేను. మీరు నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను ఎప్పుడు వమ్ము చేయను. ఇది మా అమ్మ మీద ఇష్టంతో ప్యాషన్తో నేను స్టార్ట్ చేసిన డిజైనర్ స్టూడియో. ఇది నేను ఉన్నంత వరకు ఉంటుంది అనుకుంటున్నాను. కంగ్రాచులేషన్ ఐడ్రీ మీడియా, 1 బిలియన్ వ్యూస్ వచ్చిందంటే చూశాను. మీరు సబ్స్క్రైబ్ చేస్తే గొప్ప గొప్ప ఇంటర్వ్యూలు మీరు చూడగలరు. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఐడ్రీమ్ మీడియా. 1 బిలియన్ ఇట్స్ నాట్ ఈజీ నవ్ ఎడేస్. సో మీరు ఎప్పుడు సక్సెస్ఫుల్గా నెంబర్ 1 రేస్లోనే ఉన్నారు, ఉంటారు కూడా. అండ్ అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా, ప్లీజ్ సపోర్ట్ దెమ్. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టు ఉన్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యు. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారు ఏమి? ఇదే సార్ జిమ్మి. Hey, where are the couple? I want to shoot. Mundu kala telettukoni ma condition thunna kabil. So please do subscribe to Loloke, please.
ఐ డ్రీమ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయ్యిందండి. కంగ్రాట్స్ టు ఐ డ్రీమ్ మీడియా ఆన్ రీచింగ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. ఐ డ్రీమ్ మీడియా వన్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ చేసినందుకు ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యు. కంగ్రాట్స్ ఐ డ్రీమ్. కీప్ అప్ ది గుడ్ వర్క్ అండ్ కంటిన్యూ టు ఎంటర్టైన్.